టీవీ 5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ, విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ CBIT ప్రొద్దుటూరులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. టీవీ 5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ప్రారంభమై సుమారుగా నెల రోజులు అవుతోంది. సో ఈ నెల రోజుల్లో మేము 5 కాలేజీలకు తిరిగాం ఇప్పటివరకు. ఇది చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొద్దుటూరు 6th క్యాంపస్ 6వ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో అందరికీ తెలుసు మనకు ఇంపార్టెన్స్ ఆఫ్ 6 ఏంటనేది. 6 అంటే 6 రుచులు, షడ్ రుచులు. ఏమిటవి? తీపి, కారం, పులుపు, చేదు, ఒగరు. ఇలా మనకు 6 రుచులు కదా, షడ్ రుచులు అంటాం. సో 6 రుచులు లేనిదే ఏ మన నాలుక తృప్తి చెందదు, జీవితానికి పరిపూర్ణత లేదు. అలాగే 6 ఋతువులు ఏమిటవి? గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, శిశిర ఋతువు, హేమంత ఋతువు, వసంత ఋతువు. సో నా పేరు కూడా వసంతే. సో ఈ 6 ఋతువులు లేనిదే సంవత్సరం లేదు, మన ప్రకృతి లేదు. కాబట్టి 6కు ఉన్న ఇంపార్టెన్స్ మనందరికీ తెలుసు. అందుకనే 6వ కళాశాలగా చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని మేము డిసైడ్ చేసుకున్నాం. చాలా ఇంపార్టెంట్ నెంబర్ కాబట్టి అటువంటి ఒక ఇంపార్టెన్స్ ఉన్న నెంబర్ని మనం ఎటువంటి కాలేజీలో సెలెక్ట్ చేసుకోవాలి అని ఆలోచించినప్పుడు దిస్ ఈజ్ ది బెస్ట్ కాలేజ్ అని అటు హైదరాబాద్ నుంచి ఇటు బెంగళూరు వరకు వినిపించింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నిజంగానే మా సెలక్షన్ గొప్పతనం ఏంటనేది. సో ఈ కాలేజ్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చాలా చక్కటి క్యాంపస్ అండ్ CBIT విద్యార్థులు క్రమశిక్షణకి మారు పేరట. మీరందరూ చక్కటి మెరిట్ ఉన్న స్టూడెంట్స్ అట, ప్రతిభ పాఠవాళ్ళతో రాణిస్తున్నారట, ఇలా రకరకాలుగా విన్నాం. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా చక్కగా అందంగా ఉన్నారు అందరూ కూడా, పిల్లలందరూ కూడా. నేను ప్రొద్దుటూరు రాగానే అంతకుముందు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం కడప జిల్లాకు రావటం, అందులో ప్రొద్దుటూరుకి రావటం. సో ప్రొద్దుటూరు అంటే ఏదో ఇక్కడ కనపడగానే అందరూ కత్తులు కటార్లు పట్టుకుని తిరుగుతుంటారు, ఇంకా రౌండ్గా ఉంటాయి కదా, ఏంటవి అవేవో వేసుకుంటూ ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు సరదా. కానీ సినిమాల్లో చూడటమే కదా ఎప్పుడు. సో అనుకుని వస్తే ఇక్కడికి వచ్చి చూస్తే అందమైన జీవితం కనిపించింది. ఇక్కడ ప్రజలందరూ చక్కగా కష్టపడి పనిచేసుకుంటున్నారు, పిల్లలు మీలాగా బుద్ధిగా కాలేజీలకు వెళ్ళి విద్యాభ్యాసం సాగించుకుంటూ ఉన్నారు. అండ్ ఎటు చూసినా కూడా పచ్చదనం వెల్లివిరుస్తోంది. సో ఇటువంటి వాతావరణాన్ని సినిమాల్లో ఎందుకు అంత నిర్దాక్షిణ్యంగా కడప అంటే, ప్రొద్దుటూరు అంటే ఏదో గొడవలు, గందరగోళాలు, ఉద్రిక్తతలు, రక్తపాతాలు అన్నట్లుగా పిక్చర్. ఈసారి ఎప్పుడైనా ఎవరైనా అటువంటి సినిమా తీస్తే వాళ్ళని పట్టుకుని తనండి. నిజంగానే మా ఊరంటే, మా రాయలసీమ అంటే, మా కడప అంటే, మా ప్రొద్దుటూరు అంటే అందమైన జీవితం అని చెప్పండి వాళ్ళకి. సో ఆ పరిశ్రమ తరపున కూడా మిమ్మల్ని అందరినీ క్షమాపణ కోరుకుంటున్నాం. ప్రొద్దుటూరు ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ టౌన్. మీ కాలేజ్ అంతకంటే బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇదేదో మిమ్మల్ని ముఖస్థుతిగా పొగట్టడానికో లేకపోతే బిస్కెట్లు వేయటానికి కాదు చెప్తోంది, నిజంగానే హృదయంలోంచి వస్తున్న మాటలు ఇవన్నీ కూడా. అండ్ CBIT ఇంతకుముందు మనకు విజ్ఞాన భారతి కూడా ఉండేదట, రెండింటిని కలిపి మెర్జ్ చేసి ఒక చక్కటి క్యాంపస్గా తీర్చిదిద్దిన మీ జయచంద్రారెడ్డి గారు చైర్మన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకున్నాం. చాలా సిన్సియర్, వన్ ఆఫ్ ది వెరీ సిన్సియర్ పీపుల్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ ది కాలేజ్ మేనేజ్మెంట్స్, జయచంద్రారెడ్డి గారు. చక్కటి క్యాంపస్ని క్రియేట్ చేసి ఈ ప్రాంతంలో విద్యా కుసుమాలు విరాజిల్లేలాగా కష్టపడుతున్నారు ఆయన. ఆయన వ్యాపారం అసలు వ్యాపారం వేరు, కానీ ఇది చాలా ప్యాషన్తో ఆయన వ్యక్తిగత తృప్తి కోసం చేస్తున్న కళాశాల యజ్ఞం ఇది. కాబట్టి ఆయనకి టీవీ 5 తరపున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మనసారా అభినందనలు తెలియజేస్తున్నాం శ్రీ జయచంద్రారెడ్డి గారికి. ఒకరొకరుగా మన ప్యానల్ విచ్చేస్తోంది. అలాగే టీవీ 5 కాలేజ్ కనెక్ట్
ఇప్పటిదాకా 5 కళాశాలల్లో విజయవంతంగా పూర్తి చేసుకొని 6వ కళాశాలగా మనం ఇక్కడికి రావడం జరిగింది. ఈ కళాశాలలో నిర్వహిస్తున్న కాలేజ్ కనెక్ట్, అసలు కాలేజ్ కనెక్ట్ అంటే ఏంటి? గతంలో టీవీ 5లో మీరు ప్రోగ్రామ్స్లో చూసుంటే ఓకే, చూడని వారి కోసం చెప్తున్నాను. ఇదేంటి అంటే, ఇప్పుడు మీ కళాశాలలో మీకు రెగ్యులర్గా ఒక ఫ్యాకల్టీ ఉంటుంది, మీ లెక్చరర్స్, మీ ప్రొఫెసర్స్ చక్కగా మీకు మంచి పాఠాలు నేర్పిస్తున్నారు, సిలబస్కి సంబంధించిన అన్ని విషయాల్లోనూ మీకు పూర్తిగా అవగాహన కలిగేలా విద్యాబోధన సాగిస్తున్నారు. అయితే బయట ప్రపంచంలోకి మీరు వెళ్ళాలి రేపు, అంటే ఏ జాబ్ మార్కెట్లోకో, లేకపోతే మీరే సొంతంగా ఒక స్టార్టప్ స్టార్ట్ చేసుకోవడం, లేకపోతే ఒక కంపెనీని ప్రారంభించడం, ఏదో రకరకాలుగా ఉన్నాయి కదా ఆప్షన్స్ మనకి, లేదా అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్ళటం. ఇలాంటి ఆప్షన్స్లో మీరు వెళ్ళినప్పుడు తికమక పడే ప్రమాదం ఉంది. చాలా గందరగోళంగా టెక్నాలజీ అప్డేషన్ జరిగిపోతుంది, అండ్ రకరకాల ఆప్షన్స్ ఇవాళ మనకు, ఒకప్పుడంటే విద్య పూర్తిగా కానీ ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఆ ఉద్యోగాల్లోనే రకరకాల ఆప్షన్స్ వచ్చాయి. అలాగే స్టార్టప్స్ అంటున్నారు, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటున్నారు, లేదా యుఎస్ లాంటి కంట్రీస్కి వెళ్ళి స్టడీస్ అంటున్నారు. ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాగ మనం భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి, ఈ అంశాలకు సంబంధించి విద్యార్థులు రకరకాల తికమకలు ఉన్నాయి, గందరగోళ పరిస్థితి అయోమయంగా ఉంది, ఈ అయోమయాన్ని దూరం చేసే ప్రయత్నం చేద్దాం అంటూ శ్రీ జేఏ చౌదరి గారు, ఈజ్ ఐటీ అడ్వైజర్ టు ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ఐటీ సలహాదారులు. సో ఆయన మా ముందు టీవీ 5 ముందు ఒక ప్రతిపాదన ఇచ్చినప్పుడు దాన్ని మేము వెంటనే ఆమోదించి ఈ కాలేజ్ కనెక్ట్ అనే కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. ఇక అక్కడ నుంచి ప్రయాణం ప్రారంభమైంది, పరుగు ప్రారంభమైంది. మొట్టమొదటిగా చిత్తూరు జిల్లా, మీ పక్క జిల్లాలోనే వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కార్యక్రమాన్ని నిర్వహించాం. తర్వాత రాజమండ్రి, కాకినాడ, అనంతపురం, ఇలా 5 ప్రాంతాల్లో తిరిగి ఇప్పుడు ఇక్కడికి మీ కడప జిల్లా ప్రొద్దుటూరుకి రావడం జరిగింది. ది బ్యూటిఫుల్ టౌన్ ఆఫ్ ప్రొద్దుటూర్. అండ్ అగైన్, ఎందుకు ప్రతిసారి పొగడాల్సి వస్తుంది? ఇక్కడ ఈ క్యాంపస్లో ఉంటే పొగడకుండా ఉండలేకపోతున్నాం. సో ఇది 6వ కళాశాల. మరి 6వ కళాశాల ఇందాక అన్నాను నేను, 6 అనే ఫిగర్కు ఉన్న ఇంపార్టెన్స్. సో ఈ 6 అనే ఫిగర్ని మనం పరిపూర్ణత ఇవ్వాలి అంటే ఒక బెస్ట్ ఆఫ్ ది ప్యానల్ని మనం మీ ముందుకు తీసుకురావాలి. లేకపోతే మీరందరూ ఏమయ్యా మా ఇంత బ్యూటిఫుల్ క్యాంపస్కి మీరు ఇటువంటి ప్యానల్ని తీసుకొచ్చేదని అంటారు కదా. సో ఒక మంచి ప్యానల్ రూపొందించి వాళ్ళందరినీ మెంటర్స్ అంటాం మనం ఇక నుంచి, వాళ్ళని నాట్ ప్యానలిస్ట్, దే ఆర్ గోయింగ్ టు బి యువర్ మెంటర్స్. సో ఈ మెంటర్స్ ప్రత్యేకత ఏంటి అంటే, సరే గైడెన్స్, కెరీర్ గైడెన్స్ ఇవ్వటం ఈ 2 గంటల మన సమావేశంతో సంభాషణతో అయిపోతుంది. తర్వాత నుంచి మీకు, మీలో సెలెక్ట్ చేసిన కొంతమంది విద్యార్థులకి మన మెంటర్స్ అందరూ కూడా ఇండివిజువల్లీ పర్సనల్ అటెన్షన్ ఇవ్వబోతున్నారు. ఒక్కొక్క మెంటర్కి ఒక 15-20 మంది స్టూడెంట్స్ని అసైన్ చేస్తుంది మీ మేనేజ్మెంట్. ఎవరెవరిని సెలెక్ట్ చేశారనేది మాకు ఇంకా తెలియదు. సో మీలో కొంతమందిని సెలెక్ట్ చేసి, మరి వాళ్ళు ది బెస్ట్ ఆఫ్ టాలెంట్ని సెలెక్ట్ చేశారా, లేకపోతే కొద్దిగా అన్ని రకాల వాళ్ళని కలిపారా, కాంబినేషన్ ఏంటనేది తెలియదు. సో మీలో కొంతమందికి మాత్రమే అవకాశం వస్తుంది. సో ఆ 15-20 మందిని ఒక్కొక్క మెంటర్కి ఇచ్చి వాళ్ళకి లైఫ్ లాంగ్, ఇదేదో ఈ రోజుతోనో మరొక 4 రోజులతోనో మరొక సంవత్సరంతోనో మీ కాలేజీలో ఇక్కడ ఉన్నంత వరకు మాత్రమే కాదు, మీకు లైఫ్ లాంగ్ మెంటర్షిప్ అందబోతోంది ఈ ప్యానలిస్టులు అందరితో కూడా. అది ఈ కార్యక్రమం, ఈ ఇనిషియేటివ్ యొక్క ప్రత్యేకత. ఇంతవరకు ఎవరు చేపట్టలేదు ఇటువంటి కార్యక్రమాన్ని, ఏ టీవీ ఛానల్ లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రయత్నం చేయలేదు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈ పని చేయబోతున్నాం మనం. సో ఒక వెరైటీ ఇనిషియేటివ్, అండ్ వెరీ యూజ్ఫుల్ ఇనిషియేటివ్. దీన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి. నా వైపు చూడాలి, అందరూ అటేటో సైడ్కి చూస్తున్నారు. ఇందాక అంటున్నాం కదా, చైతన్య భారతి డిసిప్లిన్, ఏకాగ్రత. సో వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మనం మన పని చేసుకుందాం. ఓకే, సో మంచి ప్రొఫైల్ ఉన్న మెంటర్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వాళ్ళ పేర్లు ఒకసారిగా నేను చెప్తాను. ముందే అనుకున్నాం శ్రీ జయ చౌదరి గారు, ఆయన హీఈస్ ఐటీ అడ్వైజర్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ ఆల్సో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇన్ ది ఏపీ గవర్నమెంట్. సో ఆయనతో పాటు ఇన్ఫ్యాక్ట్ మీ ఇప్పుడు వేదిక మీదకి రాబోయేది మీ జయచంద్రారెడ్డి గారు, చైర్మన్ సిబిఐటీ. తర్వాత పాండురంగన్ రవి, ఎవరైనా ప్రిన్సిపల్ సార్, వెరీ డైనమిక్ ప్రిన్సిపల్, మీకున్న మరొక అదృష్టం. సో ఆయన కూడా మరికొద్దిసేపట్లో మన ముందు రాబోతున్నారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు, వైస్ ప్రిన్సిపల్,
సిబిఐటి. అండ్ తర్వాత జిగ్నేష్ కోఫౌండర్ లూప్ రియాలిటీ. ఆయన ప్రత్యేకత ఏంటి అంటే మీరు తర్వాత చప్పట్లు కొడుతూ ఉంటారు ఒకటే పనిగా, అది ఆయన ప్రత్యేకత. స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడటం బిగిన్ చేస్తే ఇంకా అదొక సింహంలాగా బెబుల్లాగా గర్జిస్తూ గండ్రిస్తూ ఉంటాడు. ఆయన భయపడాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్లీ సింగం. తర్వాత మహమ్మద్ ఇమ్రాన్ డైరెక్టర్ హెచ్ఆర్ స్క్వేర్ సొల్యూషన్, ఆయన కూడా మనతో జాయిన్ అవుతారు. తర్వాత జాకిర్ హుసేన్ చైర్మన్ డబ్ల్యూబీఐఎఫ్, వారు కూడా వస్తారు. అలాగే కే రమణ సీఈఓ ఫస్ట్ టైం, వీళ్ళందరినీ నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడ కలుస్తున్నా అండి. ఎందుకంటే ఈ ఇనిషియేటివ్లో ఒక 200 మంది మెంటర్స్ని మేము తయారు చేసుకున్నాం. ఒక్కొక్క ఈ కాలేజీకి వచ్చిన మెంటర్స్ నెక్స్ట్ కాలేజీకి వెళ్ళరు, అది ఈ కార్యక్రమంలో ఉన్న ప్రత్యేకత కూడా. సో మీకు మాత్రమే ఎక్స్క్లూజివ్గా డెడికేట్ చేస్తాం ఈ ప్యానల్ని. సో అందుకని నేను కూడా ఎవరిని కలవలేదు వీళ్ళలో చాలామందిని. సో శ్రీ కే రమణ గారు సీఈఓ ఫస్ట్ టైం, ఆయన మీకు మెంటర్గా రాబోతున్నారు త్వరలో. అలాగే మిస్టర్ మనోహర్ రెడ్డి సీఈఓ ఫ్యూజీ, ఆయన కూడా మన మెంటర్స్ ప్యానల్లో ఉన్నారు. వీరందరినీ మనం కలవబోతున్నాం. అలాగే శ్రీ భాస్కర్ రెడ్డి సీఈఓ ఏపీఈఐటీఏ, ఈయన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్మెంట్, ఇది ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అకాడమీ అనుకుంటాను, భాస్కర్ రెడ్డి గారు సీఈఓ. అలాగే విన్నీ పాత్రో, ఈ ప్రోగ్రామ్కి మరొక బ్యాక్ బోన్ అయిన అడిషనల్ సీఈఓ ఏపీఐటీఏ. అలాగే శ్రీ పివి వసంత్ కుమార్ బిజినెస్ ఎడిటర్ TV5, వీళ్ళందరూ కూడా మీకు మెంటర్స్గా ఉండేందుకు ఒప్పుకున్నందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అండ్ కనీసం నెలకొకసారి మీతో ఇంటరాక్ట్ అవుతారు. ఎలా? స్కైప్ కాల్ కావచ్చు, వీడియో కాన్ఫరెన్సింగ్ కావచ్చు, లేదా మీతో ఒక ఈమెయిల్ గ్రూప్ క్రియేట్ చేసి ఈమెయిల్స్ ద్వారా మీతో కన్వర్జేషన్ కొనసాగించడం కావచ్చు, లేదా ఒక వాట్సాప్ గ్రూప్. ఇలా రకరకాల పద్ధతుల్లో మిమ్మల్ని పలకరిస్తారు నెలకొకసారైనా. అలాగే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా వెళ్ళి నిరభ్యంతరంగా, సార్ ఐ వాంట్ టు నో దిస్ ఇన్ఫర్మేషన్, వాట్స్ యువర్ ఒపీనియన్ అంటూ వేధించండి. మీకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం, ఆ గ్రూప్లో ఇక నిరంతరం వాళ్ళతో సంభాషించే ప్రయత్నం చేయండి. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. కడప లాంటి ఒక ప్రొద్దుటూరు లాంటి ఒక మారుమూల ప్రాంతమే కదా ఇది, ఒప్పుకుంటారా? కాదా? మీరు హైవేలో ఉన్నారా? గుడ్. సో ప్రొద్దుటూరు లాంటి ఒక ముఖ్యమైన ప్రాంతానికి ఇంతమంది అతిథులు విచ్చేసి ఇక్కడ మిమ్మల్ని అందరినీ పలకరించే ప్రయత్నం చేయటం అనేది, మీతో కంటిన్యూస్గా కన్వర్స్ చేస్తామని ఒప్పుకోవడం కూడా మన అదృష్టం అది. నార్మల్గా వీళ్ళ అపాయింట్మెంట్స్ మనకు దొరకవు. వాళ్ళని వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో వెళ్ళి కలుద్దామంటే రేపు రా మాపురా అని తిప్పుతారు అటు ఇటు. బట్ ఇక్కడికి మాత్రం మీ ముందుకే వచ్చేసి మీతో నేరుగా ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అది మీ మేనేజ్మెంట్ చొరవ వలన, అలాగే TV5 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఇనిషియేటివ్ కారణంగా. సో ఈ ఆపర్చునిటీ మా రోజుల్లో మేము చదువుకునేటప్పుడు లేదు, ఇవాళ మనకు దక్కబోతున్న ఒక అదృష్టం ఇది. సో అటువంటి అదృష్టాన్ని మనం ఏమాత్రం చేజార్చుకోకుండా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మహామహుల హేమాహేమిల పరిచయ భాగ్యాన్ని మన భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా మలుచుకునేందుకు ప్రయత్నం చేద్దాం. సో చాలా రేర్ ఆపర్చునిటీ ఇది. అలాగే నాకు మరొక సంతోషం కలిగింది ఎక్కడంటే, MBA వాళ్ళని ముందు కూర్చోబెట్టారు. నార్మల్గా MBA వాళ్ళందరినీ వెనక్కి కూర్చోబెడుతున్నారు ఏ కాలేజీకి వెళ్ళినా కూడా. మా డిపార్ట్మెంట్ MBA కాబట్టి ఐఎమ్ హ్యాపీ టు సీ ఆల్ ది MBAs సిట్టింగ్ ఇన్ ది ఫ్రంట్ రోస్. తర్వాత నెక్స్ట్ ఎవరున్నారు? CSEయా? కంప్యూటర్ సైన్సా? ఓకే, గుడ్. సో CSE తర్వాత ఎవరు? ECE. ఆ తర్వాత మెకానికలా? EEE ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఆ తర్వాత రోజు కనపట్టలేదు నాకు ఇక్కడ. సివిలా? సివిల్ అయితే చప్పట్లు కొట్టండి ఒకసారి. ఓకే, అది సివిల్ అని అర్థమైంది. ఆ తర్వాత వరుసల్లో లాస్ట్లో మెకానికల్ వేశారా? వినపట్టలేదు. ఓకే, ఎనీవే నాకు ఆ బ్రాంచ్ మీ ఇక్కడ నుంచి వినపట్టలేదు. సో అందరికీ మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమం ఈ నెక్స్ట్ 2 or 3 hours కూడా మనం ఏం చేయబోతున్నాం అంటే, మీ నుంచి ప్రశ్నలు తీసుకొని మన ప్యానలిస్టులు అందరూ, మెంటర్స్ అందరూ కూడా మీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఈ ప్రశ్నలు అడిగిన వాళ్ళకి మంచి బహుమతులు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు బెస్ట్ క్వశ్చన్ అడుగుతారు, పోటీ పడాలి. ఇక్కడ నుంచి బ్రెయిన్స్కి పని చెప్పండి. మీ బ్రెయిన్లోంచి ఒక మంచి ప్రశ్న వచ్చి ఆ ప్రశ్నని మన మెంటర్స్ రిప్లై ఇచ్చినప్పుడు అందులోంచి బెస్ట్ క్వశ్చన్ని ఎంపిక చేసి
అమ్మాయిలైతే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇస్తాం, అబ్బాయిలైతే డైమండ్ రింగ్ ఇస్తాం. అంతే కదా, లాస్ట్ టైం ఏదో నెల డైమండ్స్ ఇటు బైక్ ఇటు అంటే గొడవైంది. ఏంటి అమ్మాయిలు ఏమైనా తీసిపోయామేంటి, మాకు బైక్స్ ఇవ్వకుండా మమ్మల్ని వంటగదిలో కూర్చోబెట్టి డైమండ్స్ వేసుకోమంటారా అని అమ్మాయిలందరూ గొడవ పెట్టారు. అందుకని ఈసారి బైక్స్ ఇటు డైమండ్ రింగ్ ఇటు. ఓకే, సిద్ధంగా ఉండండి, మంచి ప్రశ్న అడగాలి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ కావాలనుకుంటున్నారు, ఒక స్టార్టప్ క్రియేట్ చేసి ఎంటర్ప్రెన్యూర్గా రూపొందాలి అనుకునేవాళ్ళు? ఇద్దరు కూడా అమ్మాయిలే, అబ్బాయిలు ఎవరికి అటువంటి ఆలోచన లేదా? ఇలా వెనుకబాటుగా ఉంటే కష్టం, మనం అమ్మాయిల కంటే ముందుకు వెళ్ళిపోవాలి. రైట్, కొద్దిమంది చేతులెత్తున్నారు. సో ప్రశ్నలు అడిగేటప్పుడు మీరు అన్నీ మేము ఎంటర్ప్రెన్యూర్ కావాలి, ఇప్పుడు ఎత్తరు, తర్వాత ప్రశ్న అడిగేటప్పుడు అందరూ మేము ఎంటర్ప్రెన్యూర్షిప్ సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఇట్ షుడ్ బి ఏ మిక్స్ ఆఫ్ బోత్ టెక్నాలజీ సబ్జెక్ట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇవన్నీ మిక్స్ ఆఫ్ ప్రశ్నలు ప్రిపేర్ చేసుకోండి. ప్యానలిస్ట్ని పూర్తిగా వాళ్ళ విజ్ఞానాన్ని, వాళ్ళ ఎక్స్పర్టైజ్ని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని పూర్తిగా పిండుకునే ప్రయత్నం చేద్దాం మనం. సో ఇలా గట్టిగా పిండేయాలి, వాళ్ళు వెళ్ళేసరికి అలసట వచ్చేయాలి వాళ్ళకి, అంతటి పట్టుదల మీలో కావాలి. ఓకే, సో ఎంతమంది ఇంగ్లీష్ మూవీస్ చూస్తున్నారు ఇక్కడ? ఇక్కడికి వస్తున్నాయా, ప్రొద్దుటూరు థియేటర్స్కి వస్తాయా, లేకపోతే ఇంటర్నెట్లో చూస్తున్నారా? నెట్లో చూస్తున్నారా? చూడండి, మూవీస్ అనేసరికి ఎంత హుషారు వచ్చిందో. సో ఈ మధ్య లేటెస్ట్గా ఏ మూవీ చూసారండి? ఏంటి, మహానట బాహుబలి 2? ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చింది అది. సో లేటెస్ట్ ఇంగ్లీష్ మూవీ అంటే మీరు మళ్ళీ బాహుబలి 2. ఓ, అది కూడా ఇంగ్లీష్లో చూసారా? రైట్. సో మనకు మూవీస్లో ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నారు, అంటే లేటెస్ట్గా వస్తున్న టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ అని, తర్వాత ఆగ్మెంటెడ్ రియాలిటీ అని, ఇలాంటి మనకు లేని దృశ్యాన్ని మనం ముందు ఉన్నట్లుగా చూపించే కొన్ని టెక్నాలజీస్ వస్తున్నాయి కదా. సో అటువంటి టెక్నాలజీస్ని డెవలప్ చేస్తున్న ఒక మనిషి కూడా మన ఇవాళ ప్యానెల్లో ఉన్నారు. అలాగే సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన నిపుణులు మన ప్యానెల్లో ఉన్నారు. అండ్ రకరకాల టెక్నాలజీస్లో పనిచేస్తున్న హేమ హేమీలు దిట్టలు మన ప్యానెల్లో ఇవాళ మన ముందుకు రాబోతున్నారు. సో వీళ్ళందరి నుంచి మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ని, మీకు అవసరమైన విజ్ఞానాన్ని రాబట్టుకునే ప్రయత్నం చేయండి. పదే పదే ఎందుకు చెప్తున్నారంటే, చాలామందిలో బిడియం ఉంటుంది, మొహమాటం ఉంటుంది, సిగ్గు ఉంటుంది. ప్రశ్న అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనండి. ఏముంది అనుకోవడానికి, మనం నిర్మోహమాటంగా ముఖాముఖి మాట్లాడుకోవడానికి కూర్చున్నాం ఇక్కడ. కాబట్టి ఎటువంటి ప్రశ్న అయినా సరే నిస్సందేహంగా సిగ్గు లేకుండా అడగండి, బిడియ పడకుండా అడగండి. అండ్ ప్రశ్న అడగటం కూడా ఒక ఆర్ట్ అండి. మీడియాలో మాకు మేము ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఎలా ప్రశ్నించాలి అనేది ఒక సబ్జెక్ట్. అది అఫ్కోర్స్ అంత ట్రైనింగ్ తర్వాత కూడా మేము అన్ని తప్పుడు ప్రశ్నలు అడుగుతూ ఉంటాం, అది ప్రేక్షకులుగా మీ కర్మ, మా అదృష్టం అనుకోవాలి. సో ప్రశ్నించడం కూడా ఒక చాలా పెద్ద ఆర్ట్. అది అందరం ప్రశ్నలు సమాధానాలు చెప్తాం ఈజీగానే, ప్రశ్న అడగటం కూడా ఒక పెద్ద ఆర్ట్. సరైన సమాధానం చెప్పేలాగా మీ ప్రశ్న ఉండాలి, లీడింగ్ క్వశ్చన్స్ అంటాం కదా. సో అటువంటి ప్రశ్నలు అడగటం అనేది మనం నేర్చుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం మేము మదనపల్లి వెళ్ళాం, మదనపల్లిలో అక్కడ మిట్స్లో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఒక ఎక్స్పర్ట్ వచ్చారు డేటా సైన్సెస్ సంబంధించి, మ్యూసిగ్మా అనే ఒక కంపెనీ. సో వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సైన్స్ కంపెనీ అది, మ్యూసిగ్మా అనేది. సో ఆయన ఒకటే చెప్పారు, వాళ్ళ కంపెనీలో ట్రైనింగ్ పీరియడ్లో ఏం చేస్తారంటే బెస్ట్ వే ఆఫ్ పోజింగ్ ఏ క్వశ్చన్, దాన్ని అంటే ప్రశ్నలు రాబట్టుకునే విధానాన్ని నేర్పుతారట. సో అది కూడా ఒక సబ్జెక్ట్ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇవాళ క్యూఎన్ఏ సెషన్కి అటువంటి ఒక విశిష్టత, ఇంపార్టెన్స్ ఉందన్నమాట. మీ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఎంత సూటిగా, ఎంత విజ్ఞానవంతంగా ఉంటాయనేది లెట్స్ టెస్ట్. ఇందాక నేను పొగిడాను కదా, చైతన్య భారతి అంటే ఇది అది అని, దాన్ని మొత్తాన్ని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఉండాలి మీ ప్రశ్నలు. సో మన ప్యానలిస్ట్ రావటం కొంచెం లేట్ అవుతుంది, అందుకని ఇలా సుత్తు వేయాల్సి వస్తుంది.
ఓకే, క్యాంపస్ మొత్తం ఒక రౌండ్ చుట్టూ వస్తున్నారు మన ప్యానలిస్ట్ అందరూ, కాబట్టి కొద్దిగా డిలే అయింది. అండ్ మీ క్యాంపస్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ కొనసాగుతోంది, రకరకాల బిల్డింగ్స్ ఇంకా కడుతూనే ఉన్నారు మేనేజ్మెంట్, జయచంద్రారెడ్డి గారు విసుగు విరామం లేకుండా, కాబట్టి అందుకే ఇంత బ్యూటిఫుల్గా ఈ క్యాంపస్ రూపుదిద్దుకుంటుంది. అండ్ ఇంత ఓపెన్ ఎయిర్లో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నా కూడా వర్షం వస్తుందేమని భయపడ్డాం. సో వర్షం, గాలి, ఈ హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉంది, ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. ఈ ట్యూస్డే మార్నింగ్ ఆగస్ట్ 14th, రేపేంటి ఆగస్ట్ 15th, ఇండిపెండెన్స్ డే. 71 సంవత్సరాలు అయింది మనకు ఇండిపెండెన్స్ వచ్చి, స్వాతంత్రం వచ్చి. సో అందరం హాయిగా సంతోషంగా ఆనందంగా స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న సమయం ఇది. కాబట్టి ఆ స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగం చేయకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా మనం ముందుకు సాగాల్సిన అవసరాన్ని మళ్ళీ రేపు గుర్తు చేసుకోబోతున్నాం. కాబట్టి ఇంకొక సంతోషం ఏంటంటే, కరెక్ట్గా ఇండిపెండెన్స్ డే ముందు రోజు మీ క్యాంపస్లో మేము అందరం ఉండడం కూడా చాలా హ్యాపీగా ఉంది. సో రేపు అందరూ ఫ్లాగ్ హోయిస్టింగ్కి వెళుతున్నారా? తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. ఒకసారి దేశభక్తి భావాన్ని అందరం పెంపొందించుకోవాలి. ముఖ్యంగా మీరందరూ భావి భారత పౌరులు. సో మీ చేతుల్లోనే ఉంది కంట్రీస్ ఫ్యూచర్ అంతా కూడా. మీ మీద కోటి ఆశలతో ప్రజలందరూ మా భవిష్యత్తుని రాబోయే తరం తీర్చిదిద్దబోతోంది అంటూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ నమ్మకాన్ని కూడా మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మిలీనియల్స్ అంటారు మిమ్మల్ని అందరినీ. ఎందుకంటారు మిలీనియల్స్ అని తెలుసా? మిమ్మల్ని మిలీనియల్స్ అంటారని 1991-92 ఆ సమయం తర్వాత పుట్టిన వాళ్ళందరినీ కూడా మిలీనియల్స్ అంటారు. జనరేషన్ వై, మేమంతా జనరేషన్ ఎక్స్, జెనెక్స్ అనేవాళ్ళం మమ్మల్ని. అప్పట్లో మేము గర్వంగా అనుకునేవాళ్ళం జెనెక్స్ అట మేమని. అలాగే మీరందరూ జెన్ వై. ఓకే, మన ప్యానలిస్టులు అందరూ ఇక్కడికి విచ్చేశారు. ఒకసారి లేచి నిలబడి చప్పట్లు కొట్టి వాళ్ళని ఆహ్వానిద్దాం. హేమా హేమీలు, మహామహులు, ఇండస్ట్రీ దిగ్గజాలు, మీరందరూ ఇవాళ మన చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి రావటం ఒక గొప్ప విశేషం. వీళ్ళందరితో, వీళ్ళందరి రాకతో ఈ క్యాంపస్ పునీతమైంది. రాబోయే రోజుల్లో వీరందరూ మీతో నిరంతరం కలిసి ఉండబోతున్నారు. ఏదో ఈ 2 గంటలు 3 గంటలు మాత్రమే కలిసి ఉండే పరిస్థితి కాదు. సో అందుకని ఒక్కసారి అందరికీ అభినందనలు తెలియజేద్దాం, కృతజ్ఞతలు తెలియజేద్దాం. అండ్ ప్లీజ్ బీ సీటెడ్. సో విత్ దట్ ఐ హ్యాండ్ దిస్ ఓవర్ టు మేడం. మన ఎంబీఏ హెడ్ గారు ఉన్నారు కదా. వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. హార్టీ వెల్కమ్ టు ద కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ బై TV5, ఏపీ గవర్నమెంట్ అండ్ అపిత. CBIT was established in the year 2008 under the visionary chairman Shri V. Jayachandrareddy Garu and successfully completed 10 years and extended wings in different fields through achieving milestones. Our management is thirst of innovations where it leads to the survival in this competitive era. We make our students not to run for food, we make them to run for life. CBIT believes in discipline followed by the education. From here, I proudly say that CBIT is not a name, it's a brand for contemporary education. To connect with you all, I take privilege to invite all dignitaries onto the dais. First, I request Dr. G. Srinivasal Reddy Garu, Vice Principal, CBIT, to come onto the dais. Sir, please. Thank you, sir. I take privilege in inviting Dr. P. Pandurangan Ravigaru, Principal CBIT, to come on to the dais. Sir, please. Thank you, sir. It's my honor to invite the visionary chairman, Shri V. Jayachandrareddy Garu, to grace his chair. Sir, please. Thank you, sir. I request Mr. Jignesh, co-founder of Loop Reality, to come on to the dais. Sir, please. Jignesh,
One of the pioneers in Indian VR has been advising innovation teams of MNCs and government organizations find immediate ways for technology adoption. He is on a journey of creating awareness and unleashing the technology by building a VR AR community through Bonafide VR. Venture Loop Reality, he is mastering the art of creating immersive assessments through contextual simulations and non-contextual games in VR with a passionate team of hacker, psychologists innovating the ways to effectively assess personality, behavior and cognitive of a candidate to find his or her true potential and culture fit at modern workplace. Sir, thank you so much for being here. Now I request Mr. Kishan, PSV, founder, director of HBoards, to come on to the dais. Sir, please. Now I request Mr. Jakir Hussain, chairman, WBAF, to grace his chair. Sir, please. Jakir Hussain is a leader, innovator and a visionary who changed the face of user experience and design domain in the Indian subcontinent. Hailing from a remote village in Tamil Nadu, India, he went on to become the founder, chairman and CEO of USense Innovative Solutions Private Limited. As a creative director, he would be managed high-end clients like HP, Microsoft and Reserve Bank of India. One of the key assignments handled by Jakir include Jio 4G, India's largest telecom provider. Jio reaches to various app design initiatives. Taking his entrepreneurial initiative to the next level, Jakir introduced a similar concept to develop rural parts of India. In the form of Human United Mission, he contributes his bit towards upliftment of the society. So thank you, sir, for being with us. Thank you, sir. Now, I invite Mr. K. Ramana, Senior Manager, First Time, to come on to the dais. Sir, please. Mr. Ramana K, Senior Manager, Data Science Research Development at First American India Private Limited. His experience is from January 2013 to he was with Data Science Research and Development and Senior Manager, Data Integration and Software Development from March 2010 to December 2012. Later, he was Business Manager, Senior Project Manager at First Indian Corporation Private Limited from October 2004 to March 2010. He did his PG Diploma in Systems Management in 1989 and 1990 in NIT. Sir, we are very much happy for being with us. Thank you so much, sir. Now, I request Mr. Manohar Reddy, CEO, Fuji, to grace his chair on the dais. Sir, please. Manohar is a successful entrepreneur, thought leader and a mentor who believes in abundance theory. He believes in building the wealth and sharing it with the team through excellent rewards program. Manohar is a philanthropist at heart and built a rural empowerment center in his hometown that enables better education, training and employment opportunities for rural folk and promotes entrepreneurship. Manohar Reddy has 26 years of experience in various facets of strategic solutions, including product development, product marketing, pre-sales, business development and customer support. Manohar started his career as a research and development engineer, which gives him an unique advantage at working with new technologies. So thank you so much, sir, for being with us. Now I request Mr. Bhaskar Reddy, APITA, to come on to the dais. Sir, please. Bhaskar Reddy, a business leader with considerable experience in people development, worked in the fields of education, training, skill development, coaching and business consultancy. Well-read and well-informed, has the ability to grasp things fast and apply the knowledge in relevant fields. Headed two central government-funded projects, Eklina Ragamayuri Electronics Park, Anantapur, Andhra Pradesh, and Ragamayuri Mega Food Park, Mahabub Nagar, Telangana. He participated in international shows like Kunshan Electronics Show in China, Taipei Electronics Week in Taiwan, Japan IT Week in Tokyo and Gulf Food 2015 in Dubai. Attended a number of trade shows in India and organized road shows in Delhi, Bengaluru, Hyderabad, Mumbai. So, and the great thing we have to say about Bhaskar Reddy sir is he's from Prudhatur. So thank you so much, sir, for being with us. May I now call upon Mr. Vinnie Patro, Additional CEO, APITA, to come on to the dais and grace his chair. Sir, please. Vinnie Patro is currently
CEO additional at Andhra Pradesh Information Technology Academy, Government of Andhra Pradesh. His vision is in promoting various government initiatives related to various training activities and job creations for the undergraduating students and other activities leading to upliftment of the state. Prior to joining the Government of Andhra Pradesh, Vinny Patro held positions as co-founder at Market Economics and IIM Net Ventures. He was also a consultant for internet businesses. As a consultant, he was involved in setting up 6 internet companies, which include medium, large size retailers in fashion and sports goods. So thank you so much for being with us. Take immense pleasure in inviting Mr. Vasant Kumar, business head, TV5, to grace his chair. Sir, please. Thank you, sir. Adarna Ramakrishna Garu. I take pleasure in inviting Adarna Ramakrishna Garu to grace the chair. Sir, please. So welcome to our College Connect program, sir. I take privilege in inviting Sri J.A. Chaudhary Garu, IT advisor to Chief Minister, to grace his seat on the chair. Today is the leader of the program. Mr. J.A. Chaudhary, with his appointment as the IT advisor to the Government of Andhra Pradesh in December 2015, Mr. Jakkapudi Adhiseshaya Chaudhary, or J.A. as he is popularly known, has added one more feather to his illustrious career. J.A. is one of the prime movers in establishing the IT industry in the state of Andhra Pradesh, and in a career spanning closing three decades, he played many key roles in various capacities in both the government and corporate sectors. On the corporate side, Mr. Chaudhary was one of the co-founders of Portal Player and pioneered the development of the chip that went into the very first generation of Apple iPod. The iPod story took the Portal Player to a successful IPO and subsequent acquisition by the visual computing giant NVIDIA. He's also on the boards of various companies including Amaraja Electronics, Center for Organization Development, the Aurora Group of Educational Institutions, Talent Spirit Private Limited and MITS Technologies. Laurels and bouquets to his services have come in the way of several recognitions and awards. Some of these include the Meritorious Invention Award from NRDC Government of India, the HMA Award of Excellence for promoting the Indian IT industry. So we are very much happy for being with us, sir. Thank you so much. It's our tradition to start any program with a devotion. I request the dignitaries to lighten the lamp, which will be followed by the prayer song. Sir, please. കുന്ദേന്ദു തുഷാരഹാര ധവള യാ ശുഭ്രവസ്ത്രാൻവിത യാ വീണ വരദണ്ഡ മണ്ഡിതകര യാ ശ്വേത പദ്മാസന യാ ബ്രഹ്മാശ്രുത ശങ്കര പ്രകൃതി ദേവി ദേവൈ സദാ പൂജിത സാമാം പാതു സരസ്വതി ഭഗവതി നിശേഷ ജാഡ്യാപഹ. താങ്ക് യു. താങ്ക് യു സുചരിത, സന്ധ്യ, നവീന. My immense pleasure to request our chairman Shri V. Jayachandra Reddy Garu to address the gathering. Sir, please. Good morning, everybody.
కనెక్ట్ ప్రోగ్రామ్ ద్వారా కాలేజ్ కనెక్ట్ అనే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మన సిబిఐటికి అవకాశం ఇచ్చినటువంటి తెలుగు రాష్ట్రాలకు ఐటీ పితామహుడైనటువంటి శ్రీ జేఏ చౌదరి గారు, అడ్వైజర్ టు సీఎం, ఐటీ అడ్వైజర్ టు సీఎం, అలాగే అపిట అడిషనల్ సీఈఓ శ్రీ విన్నీ పాత్ర గారు, తర్వాత ఏపీఈ ఐటీఏ సీఈఓ ప్రొద్దురు వాస్తవుడు, నా బాల్యమిత్రుడు ప్రసాద్ రెడ్డి గారు, ఇలాగే టీవీ ఫైవ్ వసంత్ గారు, ఇతర చాలా కంపెనీల సీఈఓలు అంతా ఉన్నారు. వారందరికీ వినమ్రంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సిబిఐటికి సాదర స్వాగతం తెలియజేస్తున్నా. సిబిఐటి ప్రాంగణానికి చాలా సంతోషంగా ఉంది. సిబిఐటి 2008లో ప్రారంభించినప్పటి నుంచి ఒక ప్యాషన్తో ఒక అద్భుతమైనటువంటి మంచి ఇంజనీర్లను, అది కూడా ఎథికల్ వాల్యూస్ కలిగినటువంటి స్కిల్డ్ ఇంజనీర్స్ను దేశానికి అందించాలా, దట్ ఈజ్ అవర్ మోటో. అందులో భాగంగా మన వంతు మనం చేసే ప్రయత్నాలన్నీ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ వచ్చాం. కానీ ఈరోజు కార్యక్రమం నిజంగా ఇది సిబిఐటి చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. మీకందరికీ తెలుసు, ఒక కంపెనీకి వెళ్తే ఆ సీఈఓ అపాయింట్మెంట్ తీసుకోవడం చాలా కష్టం, వారితో కలవడం చాలా కష్టం. కానీ ఈరోజు ఇంతమంది సీఈఓలు మీ ముందుకు వచ్చారు, సిబిఐటిలో మీ ముందున్నారు, మిమ్మల్ని గైడ్ చేయడానికి, మిమ్మల్ని మీకు మెంటరింగ్ ఇవ్వడానికి. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని డిజైన్ చేసినందుకు మరొక్కసారి జయ చౌదరి గారికి, తర్వాత విన్నీ పాత్ర గారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా అద్భుతాలు దొరుకుతాయి దీని ద్వారా. ఎందుకంటే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లల్లో అద్భుతమైనటువంటి ఫైర్ ఉంటుంది, అద్భుతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. కేవలం వాళ్ళకి కావాల్సింది గైడెన్స్. ఆ గైడెన్స్ అనేది అవసరం. ఇన్స్టిట్యూట్కు ఇండస్ట్రీకి మధ్య చాలా గ్యాప్ ఉంది. ఇండస్ట్రీకి ఏమి కావాలో ఇన్స్టిట్యూట్కు తెలియటం లేదు, ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టూడెంట్స్ తెలియటం లేదు. అలాగే ఇండస్ట్రీని ఎలా చేరుకోవాలో స్టూడెంట్స్కు తెలియడం లేదు. వీటన్నింటినీ పూడ్చే ప్రయత్నం చేసే ఈ మహాకార్యక్రమం అనేది చాలా అద్భుతాలు సృష్టిస్తుందని నమ్ముతున్నాను నేను. దీని ద్వారా కంటిన్యూస్గా కేవలం ఈరోజు ఏదో సీఈఓలు వచ్చి వాళ్ళ ఉద్దేశాలను, వాళ్ళ అభిప్రాయాలను తెలియజెప్పడమే కాదు, మిమ్మల్ని మోటివేట్ చేయడమే కాదు, కంటిన్యూస్గా మన దగ్గర ఆ సీఈఓస్ మెంటీస్ మెంటారు మెంటీ ప్రోగ్రామ్ ఉంటుంది మధ్యాహ్నం కూడా, మీతో ఇంటరాక్ట్ అవుతారు. అయిన తర్వాత మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత, మిమ్మల్ని మోటివేట్ చేసిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ పాటు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయటం, ఆ గ్రూప్ ద్వారా కూడా తర్వాత కూడా మీ అభిప్రాయాలను తెలియజేసుకోవచ్చు, మీకు అవసరమైన గైడెన్స్ కూడా వారు తెలియజేస్తూ వస్తారు. బహుశా వసంత్ గారు ఈ విషయాలన్నీ మీకు చెప్పే ఉంటారు. చాలా చక్కటి కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలు తర్వాత అసలు జయ చౌదరి గారు నాకు, నేను వారికి ఒక ఏకలవ్య శిష్యులు లాంటివని, ఆయన వేసిన పునాదులు, ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ, ఆయన జీవితాన్ని దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అభివృద్ధికి అంకితం చేశారనే చెప్పచ్చు. ఖచ్చితంగా ఎంతో శ్రమ తీసుకుని వారు చాలా గొప్ప వ్యక్తి. ఇంత చిన్న కాలేజీకి ఇంత మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మనకు టైం ఇవ్వడం అనేది మనకు నిజంగా దేవుడిచ్చినటువంటి, దేవుడే ఆయన రూపంలో వచ్చి మన కాలేజీకి వచ్చినంత గొప్ప వరంగా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. డెఫినెట్గా మీ అందరి రాకతో సిబిఐటి ప్రాంగణం పులకింతలతో అద్భుతంగా ఒక మంచి, పిల్లల్లో చాలా ఆలోచనలు ఉన్నాయి, చాలా ఏదో చేయాలని తపన ఉంది, వీటన్నిటినీ తప్పకుండా చేసి సాధించి 2-3 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన ఫలితాలను ఈ కాలేజీ నుంచి మీకు అందించే ప్రయత్నం చేస్తామని చెప్పి మా ప్రిన్సిపల్స్ స్టాఫ్ అందరి తరఫున మీకు నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.
It's the high time to start the most awaiting program, College Connect. So on this regards, I request Mr. Vasant Kumar Garu to forward the program. Sir. Thank you, ma'am. So ఇందాక అనుకున్నాం టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ రూపకర్త ప్రధాన రూపశిల్పి కర్త కర్మక్రియ ఆయన ఈ కార్యక్రమానికి శ్రీ జేఏ చౌదరి గారు వారికి మరొకసారి ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీడియా ఛానల్స్లో మరే ఛానల్కు ఈ అదృష్టం దక్కలేదు టీవీ ఫైవ్కు దక్కిన ఇచ్చిన ఈ అవకాశానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కాకపోతే నన్ను మాత్రం రాష్ట్రం అంతా తిప్పేస్తున్నారు అదొకటే కంప్లైంట్ అదర్వైజ్ ఇట్స్ అ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ మిమ్మల్ని అందరినీ ఇలాగా యంగ్స్టర్స్ని కలిసే అవకాశం ఇచ్చి మళ్ళీ నన్ను కూడా యువకుడిగా తయారు చేస్తున్నారు సో మిమ్మల్ని ఇందాకే అనుకున్నాం మిలీనియల్స్ మీ అందరినీ ఈ ఉదయం టీవీ ఫైవ్ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం రూపేణా కలవటం చాలా అదృష్టం ఆనందంగా ఉంది ఆరుకున్న ఇంపార్టెన్స్ ఇందాక చౌదరి గారు వినలేదని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మన ప్యానలిస్ట్ వినలేదని ఆరు అంటే షడ్ రుచులు సార్ ఆరు రుచులు అలాగే ఆరు ఋతువులు ఇవన్నీ మనిషి జీవితాన్ని సంపూర్ణం చేసే పరిపూర్ణం చేసే ఆరు అంకె సో మనకు ఆరు అంకెకు ఉన్న ప్రాధాన్యత ఇది అందుకనే ఆరో కళాశాలగా సిబిఐటిని సెలెక్ట్ చేస్తున్నామని ఇందాక చెప్పడం జరిగింది సో టీవీ ఫైవ్ సిబిఐటి కలిస్తే ఆరు మేము ఐదు టీవీ ఫైవ్లో పంచభూతాలు ఉన్నాయి సో సిబిఐటి కలిసి ఇప్పుడు ఆరుగా వచ్చింది అందుకనే ఆరో కళాశాలగా సిబిఐటిని సెలెక్ట్ చేసుకున్నాం సో వెరీ హ్యాపీ టు బీ హియర్ దిస్ మార్నింగ్ ఇనిషియేటివ్ ప్రత్యేకతల గురించి ఇందాక మనం విపులంగా మాట్లాడుకున్నాం విశదీకరించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు అండ్ ప్రొద్దుటూరులో ఈ కార్యక్రమాన్ని మనం క్యూఎండ్ఏతో నేరుగా ప్రారంభిద్దాం సో ఇంకొకసారి మళ్ళీ ఈ ప్రముఖులందరి మధ్యన జయచంద్రారెడ్డి గారికి అభినందనలు తెలియజేద్దాం ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంత చక్కటి క్యాంపస్ని క్రియేట్ చేసి ఆయన అన్నారు మారుమూల ప్రాంతం అని మీరు ఎవరు ఒప్పుకోవట్లేదు కానీ సో ప్రొద్దుటూరు లాంటి ఒక పట్టణంలో ఆయన చక్కటి కళాశాలను ఏర్పాటు చేసి ఇంతమంది మహామహుల్ని హేమాహేమిలు రప్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది కాబట్టి జయచంద్రారెడ్డి గారు కూడా ప్రధాన ఈ క్రెడిట్ దక్కుతుంది అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఇందాక అనుకున్నాం ఎవరెవరికి ఏ ప్రైజెస్ ఉన్నాయో అమ్మాయిలకి అబ్బాయిలకి వేరువేరుగా ప్రైజెస్ డిసైడ్ చేయడం జరిగింది సో ఆ జాగ్రత్త తీసుకున్నాం సార్ ఇక్కడ జెండర్ బయాస్ ఏమి లేకుండా వీళ్ళకేమో బైక్స్ అట వీళ్ళకి డైమండ్ రింగ్స్ అట సో ప్రశ్నలు అడగడానికి పోటీ పడండి మా ప్రతినిధులు మీ దగ్గరికి మైక్ అందిస్తారు మీకు సో ఎవరు ముందు ప్రశ్న అడగబోతున్నారు మన ప్యానలిస్ట్ అందరూ మీకు తెలిసి ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి ప్రశ్న అడగబోతున్నారో కూడా మీరు నిర్దేశించవచ్చు లేకపోతే మాలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని ఎస్ లేడీస్ ఫస్ట్ నీ పేరు హలో సార్స్ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ మై గ్రేట్ ఆపర్చునిటీ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డిగ్నిటరీ ప్రెజెంటెడ్ హియర్ వెల్ ఐఎమ్ షైల్జా ఫ్రమ్ థర్డ్ బీటెక్ సివిల్ సార్ యాజ్ ఎ సివిల్ స్టూడెంట్ ఐ గెట్ సమ్ ప్రాబ్లమ్స్ అండ్ ఐడియాస్ వైల్ ఐఎమ్ డూయింగ్ మై ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ లైక్ మెజర్మెంట్స్ ఆఫ్ డిస్టెన్సెస్ యాంగిల్స్ లెవెల్స్ ఎక్సెట్రా సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఐ విల్ గెట్ వన్ వాల్యూ అండ్ మై ఫ్రెండ్ గెట్ అనదర్ వాల్యూ So there will be some manual errors while doing the experiment. Not regarding to the errors, it will little bit difficult to do any surveying work with surveying equipment means who want to carry the equipments to the field and doing surveying hot and cold weather. So it will little bit difficult and we faced such kind of difficulties. So I think that I want to create an app which will give the values directly and directly do the calculations by using IoT technology by simple way. We all seen that generally Nowadays, IoT technology is running in many fields, right? For example, without using any remote, we can operate TVs with our mobile phones, right? So, based on that, I question myself that, why can't I apply the same technology to my problems regarding to civil engineering? So, without using civil engineering equipments, we can directly get the values with this app. And we all seen that generally in Google, we are searching anything by typing or by giving our voice, right? So I want to apply the same technology for the development of AutoCAD. Means if you say something to draw with some particular dimensions, it will draw the entire plan within minutes by giving our voice. So for all doing this, I don't have a software knowledge to create an app.
and to develop the software because I am a civil student. But it's my goal, sir, to do something innovatively for being a civil engineer. Then what can I do further, sir? Will it possible to me? And can you suggest me any help? No question adigava, lecture ichavama. Anyway, very good question. Kuchama. Iroju, one important thing which is happening in the industry, technology anedi horizontal technology. ఇది ఐటీకి మాత్రమే పరిమితం కాదు. సివిల్ ఇంజనీర్స్ ఉపయోగించుకోవచ్చు, మెటలర్జికల్ ఇంజనీర్స్ ఉపయోగించుకోవచ్చు, తర్వాత మెకానికల్ ఇంజనీర్స్ ఉపయోగించుకోవచ్చు. అందరికి ఈవెన్ డాక్టర్స్ కూడా దే ఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ టెక్నాలజీ. తర్వాత మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన యూజ్ చేసేంత టెక్నాలజీ ఏ పొలిటీషియన్ ఇన్ ది వరల్డ్ దే కెనాట్ యూజ్ దట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ. సో టెక్నాలజీ ఈజ్ ఏ హారిజాంటల్ థింగ్. టుడే ది క్వశ్చన్ ఈజ్ డొమైన్ నాలెడ్జ్ ఉండి టెక్నాలజీ ఉంటే కినా దట్ ఇస్ ఎ డెడ్లీ కాంబినేషన్. ఇప్పుడు మీరు సివిల్ ఇంజనీరింగ్ మీకు డొమైన్ నాలెడ్జ్ ఉంది, ఎక్కడ ఐఓటీ ఉపయోగించితే మీకు బాగుంటుంది, ఎక్కడ మంచి సొల్యూషన్స్ వస్తాయని చెప్పేసి, అదే ప్యూర్ టెక్నాలజీస్ ప్యూర్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు మీ సివిల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఏదైనా ప్రోడక్ట్ చేయాలంటే వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డొమైన్ నాలెడ్జ్ నేర్చుకోవాలి వాళ్ళు, వాళ్ళకంత అవగాహన ఉండదు. అది మీకు అడ్వాంటేజ్. సో అడ్వాంటేజ్ ఫర్ ది నాన్ ఐటీ పీపుల్కి వచ్చేసి డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది. అందుకనే ఇప్పుడు నా న్యూ మంత్రం ఏంటంటే డొమైన్ నాలెడ్జ్ విత్ టెక్నాలజీ, దాట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ దిస్ థింగ్. యూ కెన్ క్రియేట్ న్యూ కంపెనీస్, యూ కెన్ యాక్చువల్లీ యాజ్ ఎ ప్రొఫెషనల్ ఆల్సో యూ కెన్ సర్వైవ్ ఎవ్రీవేర్. ఇప్పుడు మేనేజ్మెంట్లో ఉన్నా లేకుంటే ఫైనాన్స్లో ఉన్నా కూడా టెక్నాలజీ ఈజ్ అ హారిజాంటల్ టెక్నాలజీ. కాబట్టి మీరు అన్నవి తప్పకుండా మీరు ఒక ప్రాజెక్ట్ చేయండి. మీ జయచంద్ర రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్లో ప్రాబ్లీ ఇఫ్ ఇట్ ఇస్ ఎ ఇన్నోవేటివ్ ఐడియా ప్రాబ్లీ ఈ కెన్ ఇన్వెస్ట్ యాజ్ ఎ ఏంజిల్ ఇన్వెస్టర్. తర్వాత మా దగ్గర కూడా చాలా ఏంజిల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, మేము కూడా విల్ సీ హౌ వీ కెన్ చెప్ ఇన్. తర్వాత ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ వీఆర్ క్రియేటింగ్ ఏ ఇన్నోవేషన్ ఫండ్, దాట్ ఆల్సో విల్ సీ హౌ ఇట్ ఈస్ ఏ గుడ్ ప్రాబ్లమ్ టు బి సాల్వ్డ్ అండ్ ఎ గుడ్ స్కేలబుల్ ప్రోడక్ట్. ప్రాబ్లీ వీ కెన్ థింక్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ టు దట్ కంపెనీ. తర్వాత మన భాస్కర్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ ఐఓటీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా తీసుకొస్తున్నారు. ప్రాబ్లీ ఈ కెన్ ఆల్సో హెల్ప్ కనెక్టింగ్ యూ టు ది కస్టమర్స్. ఎందుకంటే కస్టమర్ కనెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. డబ్బులు వచ్చినంత మాత్రం ఒకసారి మీరు సర్వే కాలేరు అన్లెస్ దెర్ ఇస్ ఎ కస్టమర్ ఫర్ యువర్ ప్రోడక్ట్. సో ఆ కస్టమర్ కనెక్ట్ ప్రాబ్లీ భాస్కర్ రెడ్డి అయిన ప్రొద్దుటూరు వాస్తవుడు కాబట్టి యూ విల్ మేక్ షూర్ దట్ యు ఆర్ సక్సెస్ఫుల్ యాజ్ ఎ ప్రోడక్ట్ కంపెనీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎస్ భాస్కర్ రెడ్డి గారు ప్రొద్దుటూరు. సో ప్రొద్దుటూరు బిడ్డలు ఇక్కడ జయచంద్ర రెడ్డి గారు ఉన్నారు, మన భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, మనోహర్ రెడ్డి గారు కూడా. ఓ సో మెనీ ప్రొద్దుటూరు బిడ్డలు ఇక్కడ. గుడ్ సో వీఆర్ హ్యాపీ టు సీ యూ ఆల్ ఆన్ దిస్ డయాస్ సార్, షేరింగ్ దిస్ డయాస్ ఇన్ యువర్ హోమ్ టౌన్. సో తర్వాత ప్రశ్న అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఐఎమ్ ఫ్రమ్ మెకానికల్, మై నేమ్ ఈస్ వీరేంద్రనాథ్. Firstly, I would like to thank all the dignitaries and the mentors who are here to guide us and to create a mentor and mentee relationship with the students of CBIT. And my question is, as we are from mechanical, what sort of opportunities are there in IT sector and what are the emerging technologies that we have to learn before entering into the IT sector? Previously, sir said that we must have a domain knowledge on the technologies. So what I'm asking is, what are the technologies, new technologies that we have to learn because we are from mechanical department? So mechanical vallaki avasaram enavi ent robotics mechatronics edo antunaru rakrakala words antunnam. Munduga kudos to your English, you have spoken as chest English, very good, congratulations. So hi, first thing, as a mechanical student, even I'm from mechanical, so nenu kuda mechanical student. So rendu things nenu cheppalanukuntunnanu. Okati, don't try to get into IT from mechanical. First straight answer which I want to ante naaku cheppalanipistundi, IT lok ellakunda mechanical lone the lot of new technologies, chaala kotta kotta technologies vachinayi. Mechatronics kanivandi, రోబోటిక్స్ కానివ్వండి, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇందాక జై చౌదరి గారు చెప్పినట్టుగా డొమైన్ నాలెడ్జ్ అండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఆ రెండింటినీ కనుక మీరు ఎప్పుడైతే ఇంటిగ్రేట్ చేసి మీరు ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలరో, అలాంటి స్టూడెంట్స్కి, అలాంటి పీపుల్కి, అలాంటి పబ్లిక్కి, ఐ మీన్ అలాంటి ఎంప్లాయీస్కి దిస్ చాలా జాబ్స్ ఉన్నాయి బయట.
సో మీ మెకానికల్ నుంచే మీరు మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక దాంట్లోకి వెళ్లకుండా సో మెకానికల్లోనే ఉంటూ దాంట్లోనే కొత్త టెక్నాలజీస్ రోబోటిక్స్లో కూడా మీరు డిజైనింగ్ కానివ్వండి. ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఈరోజు చాలా ఇంపార్టెంట్. మాలాంటి స్టార్టప్స్ ఇక్కడ చాలా స్టార్టప్స్ ఉన్నాయి. ప్రతి స్టార్టప్ ప్రోడక్ట్ ఏదైతే మేము ప్రోడక్ట్ తయారు చేస్తామో ఒక రోబోట్ కానివ్వండి, లేదంటే ఒక విఆర్ సెట్ కానివ్వండి, లేదంటే ఏదైనా చిన్న స్విచ్ అయినా సరే, మేము అది చేయాలి అంటే మాకు ఫస్ట్ సపోర్ట్ కావాల్సింది ఒక ప్రోడక్ట్ డెవలప్మెంట్. అంటే దాని డిజైన్ ఎంత ఉంటుంది, దాని డైమెన్షన్స్ ఎంత ఉంటాయి, దాని లోపల ఎలక్ట్రానిక్స్ ఎంత పెట్టాలి, దాని ఆర్కిటెక్చర్ ఏంటి, దాని రియల్ ఎస్టేట్ ఏంటి. సో ఈ వీటి మీద దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మీరు అలాంటి దాని మీద ఫోకస్ చేయండి, ఎందుకంటే దాని అది దొరకట్లేదు బయట. సో దానికి మేమే కష్టపడాల్సి వస్తుంది, మేము ఎవరెక్కడికో వెళ్ళాల్సి వస్తుంది. మన ఇండియాలో మనకి కావాల్సిన టెక్నాలజీ ఫస్ట్ థింగ్ అది, అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ టెక్నాలజీ. ఒక ప్రోడక్ట్ రెడీ అయిపోయింది, ఒక ప్రోడక్ట్ డిజైన్ రెడీ అయింది, దాన్ని ఎలా తయారు చేయాలి, దానికి ఎలాంటి మెటీరియల్ వాడాలి, ఎంత డైమెన్షన్స్ ఉండాలి, లేదంటే ఎంత స్టెబిలిటీ ఉండాలి, ఎంత క్రెడిబిలిటీ ఉండాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఈ ప్రొడక్షన్ టెక్నాలజీ కూడా చాలా అవసరం ఉంది. సో వీటి మీద మీరు ఫోకస్ చేయగలిగితే చాలా చాలా బెటర్మెంట్ ఉంటుంది. అండ్ దేర్ లాట్ ఆఫ్ స్టార్టప్స్, మీరే ఒక స్టార్టప్ కింద తయారయ్యి మాలాంటి స్టార్టప్స్కి చాలా వరకు హెల్ప్ చేయొచ్చు. సో ఈ రెండింటి మీద మీరు బాగా ఫోకస్ చేయండి. సో దీస్ విల్ బి అ వెరీ గుడ్ టెక్నాలజీస్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ. వెల్ ఐ థింక్ టైమ్స్ హావ్ చేంజ్డ్. ఐ మీన్ ఐ వాంట్ సారీ, అందరికీ ఒకటే చెప్పాలనుకున్నాను, టైమ్స్ చేంజ్ అయ్యాయి. 1999 ఆ ప్రాంతంలో ఐటీ గురించి మాట్లాడారు. అప్పట్లో దెర్ వాజ్ అన్ ఎక్సోడస్. సివిల్ చేసిన వాళ్ళు, మెకానికల్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రానిక్ చేసిన వాళ్ళు అందరూ ఐటీలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు టైం చేంజ్ అయింది, ఎందుకంటే ఆపర్చునిటీస్ చాలా పెరిగిపోయాయి. ద బ్యూటీ ఆఫ్ TV5 ప్రోగ్రామ్ విత్ APITA ఈజ్ దాట్ ఆల్ దీస్ ఆపర్చునిటీస్ ఏమున్నాయనేది మీకు తెలియడం లేదు. మేము వచ్చి మీకు చెప్పడం మూలంగా ఇప్పుడు మీరు తెలుసుకునే ఛాన్స్ ఏర్పడుతుంది. ఇందాక మెకట్రానిక్స్ అన్నారు, మీకు తెలిసే ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బీ ద హబ్ ఫర్ ఎలక్ట్రానిక్ అండ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ద కంట్రీ. దేశంలోనే అత్యంత పెద్దదైన ఎలక్ట్రానిక్ అండ్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది, ఆల్రెడీ వచ్చింది. అనంతపూర్ తీసుకోండి, అనంతపూర్ కియా మోటార్స్ వచ్చింది. మెకట్రానిక్స్కు అక్కడ సంబంధించి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయంటే, మెకానికల్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి, MBA కానివ్వండి, MCA వాళ్ళకి కానివ్వండి, దెర్ ఆర్ ఎనార్మస్ ఆపర్చునిటీస్. కానీ మీరు ఇంకా ఐటీ వైపే పరిగెడుతున్నారు. అంటే ఐ డోంట్ బ్లేమ్ యూ, బికాస్ బేసికలీ యూఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మనకు ప్రొద్దుటూరుకి ఇక్కడ 140-152 కిలోమీటర్స్ తిరుపతి. తిరుపతి ఈజ్ గోయింగ్ టు బీ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండియా. సో ఇవన్నీ మీరు అవేర్నెస్ మీరు తెచ్చుకోవడం ఒకటి ఇంపార్టెంట్. రెండవది వీటికి తగిన స్కిల్స్ తెచ్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మెకాట్రానిక్స్ తీసుకుంటే వీఆర్ కమింగ్ అవుట్ విత్ అపీటా అండ్ అపీటా. అంటే APITA అన్నది మాది, APITA అన్నది విన్నీ పాత్ర అండ్ జయ చౌదరి గారు అందరం కలిసి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ను అంతా మనమే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకొని వస్తున్నాం. యాక్చువల్గా మీకు ఇందాక అక్కడ కూడా అంటున్నా నేను, ఉద్యోగాలు లేవని మీరు అంటున్నారు. ఉద్యోగాలు మేము ఇస్తాము, పిల్లలు ఎక్కడున్నారని కంపెనీలు అడుగుతున్నాయి. ఇది ఎలా ఉందంటే మాకు చాలా విచిత్రమైన పరిస్థితి. ఇందా నన్ను నా పేరు ఇంట్రడ్యూస్ చేస్తూ చెప్పారు, చైనా వెళ్ళాను, తైవాన్ వెళ్ళాను, జపాన్ వెళ్ళాను, అన్ని చోట్లకి వెళ్ళానని. ఐ బీన్ ట్రావెలింగ్ ఫర్ ద పాస్ట్ 6 ఇయర్స్. ఐ విజిటెడ్ ఆల్ దీస్ కంట్రీస్ లుకింగ్ అట్ దేర్ మ్యానుఫ్యాక్చరింగ్, వాట్ దే డిడ్ సో దట్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా పెరిగింది, ఏం చేయగలరు, ఏం చేయగలిగారన్నది. ఎవరు వెళ్ళినా కూడా ఒకటే అడిగేది, మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఎటువంటి పరిస్థితుల్లో ఇండియాకు రావాలి, వస్తుంది. కానీ వాళ్ళ క్వశ్చన్ వచ్చి మీ దగ్గర దీనిలో పనిచేసేదానికి తగిన మ్యాన్ పవర్ ఉందా. ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే, గత 10-15 సంవత్సరాలుగా మనం ఐటీలో వీ హావ్ బికమ్ యూనో వరల్డ్ నెంబర్ 1. మనం సాఫ్ట్వేర్ వైపు ఉన్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంతమంది స్టేజ్ మీద ఉన్నారు, నేను తప్ప మిగతా వాళ్ళంతా సాఫ్ట్వేర్, నేను ఒక్కని హార్డ్ ఇక్కడ, బికాజ్ ఐ ఓన్లీ టాక్ అబౌట్ మ్యానుఫ్యాక్చరింగ్, మిగతా వాళ్ళంతా సాఫ్ట్వేర్ మాట్లాడతారు ఇక్కడ. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయబోతున్నాము. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కానివ్వండి, MBA వాళ్ళకి కానివ్వండి, దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ విచ్ ఆర్ కమింగ్ అప్. సో డోంట్ ఫోకస్ ఓన్లీ ఆన్ ఐటీ. మీరు పేపర్లో చదువుతూ ఉంటే కనుక, ఐ హోప్ యు నో యు ఆర్ రీడింగ్ పేపర్స్, పేపర్స్ చదువుతుంటే మీకు అర్థమవుతుంది. గత సంవత్సరం ఇండియాలో సాఫ్ట్వేర్లో 300,000 జాబ్స్ క్రియేట్ అవుతే నెక్స్ట్ ఇయర్ 250,000 జాబ్లు మాత్రమే క్రియేట్ అవుతాయి అన్నది రిపోర్ట్. అంటే ఐటీలో ఒక సాచురేషన్ పాయింట్ వచ్చింది మనకు. నెక్స్ట్ జాబ్స్ అన్నీ ఉన్నది మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది, అది రియలైజ్ అవ్వండి ఫస్ట్. దెన్ యూనో యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దాట్. ఇప్పుడు స్కిల్స్ అన్నాం మనం. స్కిల్స్ వస్తే కనుక మీకు వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్? మీరు ఈ కాలేజ్ నుంచి బయటకు వెళ్తూనే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ టు గెటింగ్ ఇట్ ఏ జాబ్, ఎస్ ఆర్ నో?
ఈజ్ దట్ ద ఎండ్ ఆఫ్ ఇట్? ఉద్యోగంలోకి వెళ్తున్నా సరిపోద్దా? మీకున్న డిగ్రీతో, మీకున్న ఇప్పుడు ఉన్న తెలివితేటలతో ఉద్యోగం తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ సస్టైనింగ్ ఇన్ ద జాబ్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు సస్టైన్ కావాలంటే అదే జాబ్లో ఏం చేయాలి? పర్ఫార్మెన్స్ చేయాలి. పర్ఫార్మెన్స్ చేయాలంటే మీకు డిఫరెంట్ స్కిల్స్ కావాలి. హ్యావ్ యూ అండర్స్టూడ్ దోస్ స్కిల్స్? ఆ స్కిల్స్ని నేర్చుకునే దానికి ప్రయత్నం చేశారా? తర్వాత సస్టైన్ అయిపోయింది. సస్టైన్ అయిన తర్వాత అలాగే సస్టైనెన్స్లో ఉంటారా? 10,000 నుంచి జాబ్ చేస్తున్నారు, 10,000 రూపాయలతోనే చేస్తుంటారా, లేదా గ్రో అవ్వాలనుకుంటారా? సో వాట్ ద నెక్స్ట్ పాయింట్? గ్రోత్. గ్రోత్ కావాలంటే మీకు ఇంకొక డిఫరెంట్ స్కిల్స్ కావాలి. మీకు ఉద్యోగం తెచ్చిన స్కిల్స్, ఉద్యోగంలో సస్టైన్ అయిన స్కిల్స్ మీరు గ్రో అయ్యేదానికి పనికిరావు. దిస్ ఈజ్ వేర్ యు నో యూ నీడ్ టు మూవ్. దిస్ ఈజ్ వేర్ దిస్ మెంటార్ అండ్ మెటీన్ నెట్వర్క్ యూనో విల్ హెల్ప్ యూ. బికాస్ యు ఆర్ నాట్ అవేర్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ అర్బన్ స్టూడెంట్స్ అండ్ రూరల్ స్టూడెంట్స్. స్టూడెంట్ ఈజ్ అ స్టూడెంట్. ఆపర్చునిటీస్ ఆర్ సేమ్. యువర్ బ్రెయిన్ వర్క్స్ ద సేమ్ వే యాజ్ యూనో హైదరాబాద్ స్టూడెంట్ వర్క్స్. అవునా కాదా? వాడి బ్రెయిన్కు మీ బ్రెయిన్కు ఏమైనా తేడా ఉందా? తేడా ఉందా లేదా? ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్? ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్. వై యు ఆర్ టాకింగ్ అబౌట్ రూరల్ స్టూడెంట్ అండ్ అర్బన్ స్టూడెంట్? ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ సేమ్. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ యూ షుడ్ స్టార్ట్ బిలీవింగ్ దట్ యూ కెన్ కంపీట్ విత్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్. The day you start believing, you will compete with them. Problem is in your mind. Problem is in your awareness. Once you get the awareness, you will get it. So, ee question nunchi bayataki randi, IT nunchi bayataki randi. Let's move on. Nenu indaka antunnattu, I mean, just an introduction. Prudhuturu, Prudhuturu annaru. I was the founder of Bhavana Junior College in Prudhuturu, 1992. But I went. Taravata vellipoyanu. So, Jayachandra is, I know, aa roju nunchi, nenu college start chesanu, aina గర్ల్స్ స్కూల్ స్టార్ట్ చేశాడు, సరోజిని గర్ల్స్ హై స్కూల్. ఐ డోంట్ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ అవేర్ ఆఫ్ యువర్ చైర్మన్. ఈజ్ ఎంట్రీ ఇన్ టు ఎడ్యుకేషన్ వాజ్ యు నో బై స్టార్టింగ్ ఎ గర్ల్స్ స్కూల్, సరోజిని గర్ల్స్ హై స్కూల్. అండ్ ఐ వాజ్ యు నో కాలేజీ. సో అక్కడి నుంచి ఇద్దరం జర్నీ స్టార్ట్ చేశాం. ఈ రోజున మేము సక్సెస్ఫుల్ అయ్యామంటే మేము రూరల్ నుంచి వచ్చాము, మాకేమి అక్కడేమి యూనో ప్రిఫరెన్స్ ఏం లేదు రూరల్ నుంచి వచ్చామని. వీ సస్టైన్డ్, we took that in a growth path because we were aware of the opportunities. So get aware of the opportunities. That opportunities will be given by the mentor and mentee network. You should be thankful to only one person here, that is Jaya Garu, for you know designing this program, and for TV5 Vasant Garu to bring this program to you. As a government, I should talk from a government side. We are creating jobs. Please understand, we are looking for people to get into jobs. Jobs mimmalni vetukuntu vache time vachindi, vachesindi. Meeru ready ga unnaru ledha ani meeru question cheskondi. Thank you. Right sir. Alage man daggara Ramana garu unnaru. Ayana profile chustunnanu nenu. NIIT PG Diploma in Systems Management, tarvata Scrum Alliance anundi education lo, CSM Sikkim Manipal University lo edo chesaru, MBA Information Systems. సార్, ఎందుకు ఇన్ని కోర్సులు చేశారు? ఆయన మెకానికల్ తర్వాత ఏం చేయాలని అడుగుతున్నారు. సో మీరు ఐ థింక్ విత్ యువర్ వ్యాస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ యూ కెన్ ఆల్సో గైడ్ హిమ్. ఫ్యూచర్ టెక్నాలజీస్ కనుక చూస్తే నెక్స్ట్ 10 ఇయర్స్, నెక్స్ట్ 15 ఇయర్స్, వాట్ ఈస్ దట్ ఈస్ గోయింగ్ టు కమ్? అందులో ఒకటి విచ్ క్యాచెస్ ఎవ్రీబడీస్ అటెన్షన్ ఈజ్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. Today, companies are developing products based on the customization and preference of a particular customer. Meeru recent ga ganaka chuste Maruti vallu Brezza ani cheppi oka SUV teeskocharu. Meeru choose chesukochu meeku ee color kavali, elanti accessories daniki attach ayyukovali, dantlo even technology undali anedi meeru choose chesukoni you can buy. అదే ఎగ్జాక్ట్గా మీకు కస్టమైజ్ చేసినటువంటి ప్రోడక్ట్ మీకు వస్తుంది. టుడే 3D ప్రింటింగ్ ఈజ్ వన్ విచ్ ఈస్ యాక్చువల్లీ టేకింగ్ ద వరల్డ్ బై స్ట్రాంగ్. మెకానికల్ వాళ్ళు అడిగారు కదా ఏం చేయాలి మేమని, మీరు 3D ప్రింటింగ్ యూస్ చేసి పార్ట్స్ ప్రింట్ చేయొచ్చు. మాస్ ప్రొడక్షన్ వస్తుంది 3D ప్రింటింగ్ యూస్ చేసి. దే ఆర్ సో మెనీ ఎవెన్యూస్ ఫర్ మెకానికల్ పీపుల్. ది అమాల్గమేషన్ ఆఫ్ మెకానిక్స్ అండ్ దెన్ ఎలక్ట్రానిక్స్ ఈస్ మెకట్రానిక్స్. If you take any robotic company, mechanical is just required. Mechanical students. Bionics lo mechanical undi.
ఇవాళ రేపు ప్రతి దాంట్లోకి వెళ్ళండి, ఎనీ ఇండస్ట్రీ ఫర్ ద ఎస్ నో. మీరంతా ప్రతి స్టూడెంటు ప్రతి ఇయర్కి ఒక స్టార్టప్ తీసుకురాగలరా? స్టార్టప్ అనేది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే తేవాలని రూల్ లేదు ఎక్కడ. ప్లీజ్ ఎనీబడి హూ హ్యాస్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఐడియా విచ్ కెన్ బి మార్కెటబుల్ విత్ ఎనీ టెక్నాలజీ కెన్ ఫార్మ్ ఎ స్టార్టప్. స్టార్టప్ కంటే ఇన్ని లక్షల డాలర్లు ఉండాలి లేకపోతే ఇంత మనీ ఉండాలని ఏం లేదండి. ఈవెన్ విత్ 1,000 రూపీస్ యూ కెన్ స్టార్ట్. ఇఫ్ యూ టేక్ ది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్, నారాయణమూర్తి గారు 10,000 రూపీస్తో ఈ స్టార్టెడ్ ది ఇన్ఫోసిస్ కంపెనీ. సో యూ ఆల్ కెన్ స్టార్ట్. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్, రైట్? థ్యాంక్ యూ. ఎస్ సార్. యాక్చువల్గా ఈరోజు బార్డర్లెస్ వరల్డ్ అంటున్నారు, అట్లే బార్డర్లెస్ టెక్నాలజీస్. మీరు ఏ టెక్నాలజీలో ఉన్నా కూడా యూ కెన్ మూవ్ ఇన్ టు ది అదర్ టెక్నాలజీస్ ఈజీలీ. ఫర్ ఎగ్జాంపుల్, మా అబ్బాయి అమెరికాలో సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ వాడు అక్కడికి అండర్ గ్రాడ్ వెళ్ళినప్పుడు నేను చెప్పాను కంప్యూటర్ సైన్స్ తీసుకోరా, నేను హెల్ప్ చేస్తాను. లేదు, కంప్యూటర్ సైన్స్ నాట్ ఇంజనీరింగ్, ఐ విల్ డూ సివిల్ ఇంజనీరింగ్ అని అక్కడ అండర్ గ్రాడ్ సియాటిల్లో చదువుకున్నాడు. దాని తర్వాత 1 ఇయర్ అక్కడ లూజియానా స్టేట్లో ఈ వర్క్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంపెనీ. టుడే వాట్ ఈస్ డూయింగ్, ఈ స్టార్టెడ్ ఏ టెక్నాలజీ కంపెనీ ఇన్ బెంగళూరు ఇన్ ది బిగ్ డేటా అనలిటిక్స్. సో అదేవిధంగా మెకానికల్, మోస్ట్ ఆఫ్ ది మెకానికల్ ఇంజనీర్స్ ఆర్ సమ్ ఆఫ్ ది టాప్ VLSI చిప్ డిజైనర్స్. చిప్ డిజైనర్స్ అంటే మాము ఎలక్ట్రానిక్స్ ఉండాలా, ఐటీ ఉండాలా ఉంటేనే చిప్ డిజైనర్స్ అవుతారు. కానీ మెకానికల్ ఇంజనీర్స్ ఆర్ ది మోస్ట్ ఫేవర్డ్ చిప్ డిజైనర్స్ ఇన్ ది వరల్డ్. సో నేను సివిల్ ఇంజనీరింగా, మెకానికల్ ఇంజనీరింగా, ఇంకొక ఇంజనీరింగా అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఆపర్చునిటీస్. ది అమాల్గమేషన్ ఆఫ్ ఆల్ ది టెక్నాలజీస్ ఆర్ హ్యాపెనింగ్. ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు కీప్ యువర్ మైండ్ ఓపెన్ అండ్ గ్రాప్ దోస్ ఆపర్చునిటీస్ అండ్ సీ, ఆ ఇది నేను చేయలేను, ఇది నేను చేయగలను, ఇది నేను చదవలేదు అనుకుంటే మటుకు మీరు ఏం చేయలేరు. ఎనీథింగ్ న్యూ యూ కెన్ లెర్న్, ఆ లెర్నింగ్ ఎబిలిటీస్ మేము నేర్చుకుంటే చాలు. ఓకే, థర్డ్ నెక్స్ట్ ప్రశ్న. గుడ్ మార్నింగ్ టు ఆల్ డిగ్నిటరీస్ అండ్ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. బిఫోర్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ అవర్ కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ TV5 న్యూస్ ఛానల్ ఫర్ కండక్టింగ్ దిస్ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. అండ్ మై నేమ్ ఇస్ సుచరిత అండ్ ఐఎమ్ స్టడింగ్ BTech ఫైనల్ ఇయర్ EEE. అండ్ సార్, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఏ క్వశ్చన్, హౌ డస్ మేక్ ఇన్ ఇండియా అఫెక్ట్ ది గ్లోబల్ ఎకానమీ అండ్ యాజ్ పర్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ మేడ్ ఇన్ చైనా అండ్ మేక్ ఇన్ ఇండియా? భాస్కర్ రెడ్డి గారు చెప్తారా? మేడ్ ఇన్ చైనా మేక్ ఇన్ ఇండియా దెర్ ఇస్ నో డిఫరెన్స్ అమ్మా. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎలా ఉందంటే, మీరు గమనించారంటే మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది యూరోప్లో స్టార్ట్ అయింది. ఎప్పుడు? యూరోప్ నుంచి అమెరికాకు మూవ్ అయింది, అమెరికా నుంచి జపాన్, జపాన్ నుంచి తైవాన్, తైవాన్ నుంచి కొరియా, కొరియా నుంచి 20 ఇయర్స్ బ్యాక్ చైనాకు మూవ్ అయింది. వాళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లో మేడ్ ఇన్ చైనా చేసుకుంటున్నప్పుడు మనం ఇక్కడ సాఫ్ట్వేర్లో డెవలప్ అవుతూ వచ్చాం. ఇప్పుడు ఆఫ్టర్ 20 ఇయర్స్ ఇట్స్ ఎ న్యాచురల్ యూనో ఫ్లో, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కు మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకు మూవ్ అవుతుంది, అంతకుమించి ఇంకేం లేదు. మేక్ ఇన్ ఇండియా అనేది ఇట్స్ ఎ స్లోగన్ వేర్ వీ వాంట్ టు సే దాట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఈకానమీ మంది గ్రో కావాలంటే, ఒకప్పుడు మనది అగ్రేరియన్ ఈకానమీ, తర్వాత ఇండస్ట్రియల్ ఈకానమీ అయింది, తర్వాత ఏమైంది ఐటీ వచ్చిన తర్వాత మొత్తం సర్వీస్ సెక్టార్ అయిపోయింది. అంటే మన GDP నేషనల్ డొమెస్టిక్ ప్రోడక్ట్, మనకి ఇన్కమ్ వచ్చేది సర్వీస్ నుంచి వస్తుండింది. ఇప్పుడు మళ్ళీ సర్వీస్ సాచురేషన్ పాయింట్కి వచ్చింది, కాబట్టి ఇట్ హ్యాస్ టు మూవ్ టు మ్యానుఫ్యాక్చరింగ్. సో అందుకో మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ తీసుకొని వచ్చాము. ఇట్స్ ఎ వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. దాని మూలంగా గత 4 సంవత్సరాల్లో ఇండస్ట్రీ చాలా పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఇండస్ట్రీ వచ్చింది. మీరు ఇప్పుడు చూస్తున్న ఐఫోన్లు, ఇవన్నీ మీరు ఐఫోన్లు వాడుతుంటే కనుక ఇవన్నీ కూడా డిజైన్ అయ్యేది అమెరికాలో, కానీ తయారవుతున్నది చైనాలో. నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు వాడబోయే ఐఫోన్లు అన్నీ ఇండియాలో తయారవుతాయి. సో చైనా నుంచి ఇక మనకి ఇండియాకు మూవ్ అవుతుంది. సో ఈ రోజున ఇండియాలో వాడుతున్న మొబైల్స్ మీకు ఐ థింక్ ఫ్యూ ఫిగర్స్ ఇస్తాను. సంవత్సరానికి 280 మిలియన్ మొబైల్స్ అమ్ముడుపోతున్నాయి ఇండియాలో, 280 మిలియన్ మొబైల్స్. ఒకప్పుడు ఈ మొబైల్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ అయ్యేవి. గత సంవత్సరం నుంచి అంటే గత సంవత్సరంలో, ఈ సంవత్సరం తీసుకుంటే 250 మిలియన్ మొబైల్స్ ఇండియాలోనే అసెంబుల్ అవుతున్నాయి. ఓన్లీ ఒక 30 మిలియన్ మాత్రమే మనకు అక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్గా జరగట్లా, ఓన్లీ అసెంబ్లీ మాత్రమే జరుగుతుంది. అంటే ఇప్పుడు మొబైల్లో ఉన్న పార్ట్స్ అన్నీ తీసుకొని వచ్చి
వీటన్నిటి స్క్రూలు బిగించేసి మేక్ ఇన్ ఇండియా అని ఇస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ కంతా అది కూడా చేంజ్ అవుతుంది. ట్రూ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనకి ఇండియాలో స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ దట్ అంటే రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ మీరు న్యూస్లో చూసి ఉంటారు, హోలీటెక్ అన్న ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో సైన్ చేసింది. తిరుపతిలో వాళ్ళు దరిదాపు $200 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఒక 6,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. దట్ ఈజ్ ద ఫస్ట్ ట్రూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ ద కంట్రీ, నాట్ ఇన్ ద స్టేట్, మిగతా ఉన్న అసెంబ్లీ మాత్రమే. సో దట్స్ హౌ యు నో వీఆర్ డూయింగ్ ఇట్. సో మేక్ ఇన్ ఇండియా అన్నది పాత స్లోగను, మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నది కొత్త స్లోగన్. తర్వాత ఇంకొకటి, గ్లోబల్గా ఈరోజు డిస్ట్రిబ్యూటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ ఎ న్యూ కాన్సెప్ట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎక్కడైతే కన్జ్యూమర్స్ ఉంటారో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి అక్కడ ఉన్న కన్జ్యూమర్స్కి సప్లై చేయాలని. ఇప్పుడు మన ఇండియాలో చూస్తే కన్జ్యూమరిజం సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంది, ఎక్కువ పర్చేసింగ్ పవరు ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. ఎందుకు ఇప్పుడు ఈ గ్లోబల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చైనా నుంచి, తైవాన్ నుంచి, జపాన్ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తున్నారంటే, తిరుపతి, అనంతపూర్, శ్రీ సిటీ, దట్ సిలికాన్ కారిడార్ ఈజ్ వెరీ క్లోజ్ టు బెంగళూరు, వెరీ క్లోజ్ టు హైదరాబాద్, ఈజ్ వెరీ క్లోజ్ టు చెన్నై. సో బికాస్ ఆఫ్ దాట్ ఎకో సిస్టమ్ దే ఆర్ ఏబుల్ టు మ్యానుఫ్యాక్చర్ ఇట్ అండ్ సప్లై టు ది కన్జ్యూమర్స్ ఈజీలీ, బికాస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఈజ్ గోయింగ్ టు డిటర్మైన్ దేర్ మార్జిన్స్, ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గుతున్నాయి కాబట్టి. అందుకని డిస్ట్రిబ్యూటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది న్యూ కాన్సెప్ట్. అందుకని చైనాలో ఇంక అన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రపంచానికి అంతా సప్లై చేసేది అయిపోయింది, ద చాప్టర్ ఈజ్ క్లోజ్డ్. మన దగ్గర ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే మన దగ్గర హ్యూజ్ కన్జ్యూమరిజం పర్టికులర్ సౌత్ ఇండియాలో ఎక్కువగా ఉంది. అందుకని మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో వీ వాంట్ టు టేక్ దట్ లీడ్, క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ ఎకో సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ నియర్ శ్రీ సిటీ, తిరుపతి అండ్ అనంతపూర్, క్రియేట్ వరల్డ్స్ బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సో దట్ దే ఆర్ ఆల్సో నియర్ టు ది కస్టమర్స్. అందుకని ఇన్ని కంపెనీస్ ఊరికే రావాళ్ళు, వాళ్ళ ప్రాఫిట్స్ ఉన్నాయా లేదా, వాళ్ళ కన్జ్యూమర్స్ దగ్గరలో ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నారు. అందుకని పెద్ద పెద్ద కంపెనీస్ వీఆర్ ఏబుల్ టు ఎంకరేజ్ దెమ్ టు స్టార్ట్ ది యాక్టివిటీస్. అందుకని ఇందాక భాస్కర్ రెడ్డి చెప్పినట్లా జాబ్స్ అయితే చాలా జాబ్స్ ఉన్నాయి, కానీ మీరు ఆ జాబ్స్ ఏ జాబ్స్ ఉన్నాయి, ఏ కంపెనీలో ఏ జాబ్స్ రాబోతున్నాయి, ఈ ఎపిటా వెబ్సైట్లో కూడా అవన్నీ మేము ఇన్ఫామ్ చేస్తాము. ఈ కంపెనీస్ 3 మంత్స్లో వస్తున్నాయి, 6 మంత్స్లో వస్తున్నాయి, 1 ఇయర్లో వస్తున్నాయి, వాళ్ళ జాబ్ రిక్వైర్మెంట్స్ ఈ విధంగా ఉంటుంది, వాళ్ళ ట్రైనింగ్ రిక్వైర్మెంట్స్ నేర్చుకోవాలనుకుంటే ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు, అవన్నీ కూడా మా ఎపిటా విన్ని పాత్ర ఆధ్వర్యంలో అవన్నీ కూడా అందులో వచ్చేస్తాయి. మీరు అప్పుడప్పుడు చూసుకొని ఆ విధంగా ట్రైనింగ్ అయితే మటుకు ఉద్యోగాలు చాలా ఉంటాయి. సార్, వన్ మోర్ థింగ్ సార్, ఐ డూ హ్యావ్ అన్ ఐడియా, విత్ యువర్ పర్మిషన్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఇట్ సార్. మీరు మెంటర్ మెంటీ ప్రోగ్రామ్ ఉంది కదా, సెషన్ ఉంది కదా, అక్కడ మీ మెంటర్తో షేర్ చేసుకోండి మీ ఐడియాని, డెఫినెట్లీ యూ విల్ గెట్ దేర్ ఇన్వాల్యుబుల్ టైమ్. ఓకేమా, థ్యాంక్ యూ సార్. అలాగే చౌదరి గారు చెప్తున్నప్పుడు నాకు పెద్ద డౌట్ వచ్చింది, ఏంటంటే సార్ మేమందరం జాబ్ కావాలి అంటే బాబు రావాలి అని ఓటేసాం, మరి 4 ఏళ్ళు అయింది, ఏమిటి మా పరిస్థితి, ఇప్పుడు మళ్ళీ ఓటు వేసే టైం వచ్చింది, మా టైం వచ్చేసింది, సో మీకు ఓటు వేయాలి, ఐ మీన్ మీకంటే సారీ, మీరు అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ కదా, సో ఓటు వేయాలి అంటే మీరు ఈ 4 ఏళ్ళలో మీ ప్రగతి ఏంటి, మీరు ఏం సాధించారు, ఏం సాధించాలనుకుంటున్నారు, నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ జాబ్ కావాలంటే బాబు రావాలేనా? ఇది మంచి క్వశ్చన్. అంటే చాలామందికి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఎబిలిటీస్, నేను ఈ మధ్యనే హైదరాబాద్ నుంచి ఐ వాజ్ గోయింగ్ టు మై విలేజ్ అనంతపూర్కి ట్రైన్లో వెళ్తున్నాను, ఒక తమిళ ఎంటర్ప్రెనర్, ఈ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ ఏసీ ఫస్ట్ క్లాస్, ఆయన చెప్తున్నాడు సార్ మీ చీఫ్ మినిస్టర్ గినా మా తమిళనాడుకు వస్తే మేము రెడ్ కార్పెట్ ఇన్విటేషన్ ఇచ్చేసి ఆయన చీఫ్ మినిస్టర్గా చేస్తాము, ఎందుకు అని అడిగాను. ఏం సార్ ఎంత విజనరీ, పోలవరం తీసుకోండి, ఎన్నో తరాలు బాగుపడే అంత పెద్ద ప్రాజెక్టు చేస్తున్నాడు. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్, ఇదివరకు ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అందరూ చెన్నైకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు కియా మోటార్స్ కానీ, తర్వాత హీరో మోటార్స్ కానీ అందరినీ ఆంధ్రప్రదేశ్కి మీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ తీసుకెళ్తున్నారు, ఎంటైర్ ఎకో సిస్టమ్. తర్వాత భాస్కర్ రెడ్డి చెప్పినట్లు ప్రపంచంలో లెక్క ఎక్కడా లేనంత విధంగా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తున్నారు, ఇది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్. దానివల్ల చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, తర్వాత చాలా జాబ్స్ కూడా రాబోతున్నాయి. ఇవన్నీ కాకుండా అంటే మేము చాలా ఎంఓయూస్ సైన్ చేసాం ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా. చాలా కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ భాస్కర్ రెడ్డి కూడా చాలా కంపెనీస్, ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఇక్కడ తీసుకొచ్చారు, కానీ వీళ్ళు వచ్చి సెటప్ చేసుకొని తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి
జాబ్స్ ఇవ్వడంలో ఒక 6 మంత్స్ ఒక పడచ్చు, కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక 1 ఇయర్ కూడా కావచ్చు. అందుకని మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఏమన్నాడంటే, మన దగ్గర యువత చాలామంది ఉద్యోగాల కోసం చూస్తున్నారు, అందుకని మన ఆంధ్రప్రదేశ్లో లేని కంపెనీస్ భారతదేశంలో చాలా ఉన్నాయి కదా, వాళ్ళకి ఎలాంటి ఉద్యోగస్తులు కావాలా, ఎలాంటి ట్రైనింగ్ మన వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చి ఉద్యోగాలు మన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. అప్పుడు మేము లీప్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమం, లుక్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈ లీప్ అనే కార్యక్రమం మన ఆనరబుల్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు లాంచ్ చేశారు తిరుపతిలో. దాని తర్వాత విన్నీ టీము దేశంలో ఉన్న ఎక్కడెక్కడ కంపెనీస్కు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండిగో ఎయిర్లైన్స్ మన దగ్గర లేదు, జెట్ ఎయిర్వేస్ మన దగ్గర లేదు, ఫ్లిప్కార్ట్ మన దగ్గర లేదు, ఇలాంటి కంపెనీస్ అంతా మన కడపకు వచ్చారు, కర్నూలుకు వచ్చారు, అనంతపూర్కి వచ్చారు. ఇప్పుడు యాక్చువల్గా జాబ్ మేళా ఎక్కడ జరుగుతుంది, మన కడపలో జమ్మనబడుగులో జాబ్ మేళా ఇప్పుడు జరుగుతుంది. అక్కడ ఈ కంపెనీస్ వచ్చిన కంపెనీస్ అన్నీ కూడా మన దగ్గర మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీస్ కాదు, అన్నీ బయట నుంచి వచ్చిన కంపెనీస్. అంటే ఐ కీప్ టెలింగ్ దిస్ ఎగ్జాంపుల్, కేరళ మోడల్, కేరళలో అంతా నర్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటారు కానీ ఆ నర్సెస్ ఆల్ ఓవర్ ది గ్లోబ్ వాళ్ళు ఉంటారు, అందుకని కేరళలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం లేదు. అదే కాన్సెప్ట్ లీప్ ద్వారా మేము చేస్తున్నాము. కంపెనీస్ ఇక్కడ ఉండక్కర్లేదు కానీ వాళ్ళ కంపెనీస్లో ఎక్కడ మన వాళ్ళు ఉద్యోగం బెంగళూరులో చేస్తారా, బాంబేలో చేస్తారా, దట్స్ ఇమ్మెటీరియల్. కానీ మన యువతకి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక వినూత్నమైన కార్యక్రమం మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రూపొందించారు. ఇప్పుడు మన రాష్ట్రం చూస్తే కొత్త రాష్ట్రం, క్యాపిటల్ లేదు, వనరులు లేవు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్ట్ చేయడం లేదు. ఇన్ని కష్టాలున్నా కూడా ఏ రాష్ట్రము చేయలేదు, ఇన్ని ఉద్యోగాలు లీప్ ద్వారా 1 లక్ష ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాము. తర్వాత ఐటీ సర్వీసెస్ ద్వారా 1 లక్ష ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాము. తర్వాత ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ యువర్ టార్గెట్ ఇస్ భాస్కర్ రెడ్డికి 2 లాక్స్ టార్గెట్ ఇచ్చాము ఇదివరకు, కానీ ఇప్పుడు ఈ సేస్ నౌ యూ కెన్ ఇంక్రీజ్ ద టార్గెట్ టు మచ్ హయ్యర్ టార్గెట్, ఎందుకంటే లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ ఆర్ కమింగ్. ఏ రాష్ట్రం కూడా ఇన్ని ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయలేదు ఇంత 4 ఏళ్ళ పీరియడ్లో, ఇన్ని కష్టాలు ఉన్నా కూడా. అది ద ఆల్ ది క్రెడిట్ షుడ్ గో టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఆయన బికాస్ ఆఫ్ హిజ్ విజన్, బికాస్ ఆఫ్ హిజ్ డెడికేషన్, ఆయన పేరు చెప్పగానే ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఒక 6 మంత్స్ క్రితం మేము అమెరికా వెళ్ళాము, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా వచ్చారు. అక్కడ ఒక కంపెనీ ఫ్రాంకల్ టెంపుల్టన్ అనే కంపెనీ, వన్ ఆఫ్ ది వరల్డ్ లీడింగ్ ఫిన్టెక్ కంపెనీ, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కాలిఫోర్నియాలో ఉంటే అక్కడికి వెళ్ళాము. వెళ్ళి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, నేనున్నారు, మేమంతా కూడా వీఆర్ గివింగ్ ది ప్రజెంటేషన్. జెన్నీ జాన్సన్ అని, షీఈస్ ది వైస్ చైర్మన్ ఫర్ ది ఫ్రాంకల్ టెంపుల్టన్, షీ సెడ్ సార్ దేర్ ఈజ్ నో కేస్ ఫర్ అస్ టు ఎక్స్పాండ్ ఇన్ ఇండియా ఫర్దర్, ఎందుకంటే మీకు ఆల్రెడీ హైదరాబాద్లో పెద్ద క్యాంపస్ ఉంది, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇంకా అడిషనల్ ల్యాండ్ కూడా ఇచ్చేశారు, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ ఉంది కాబట్టి, ప్లస్ మీ దగ్గర మేము మామూలుగా బీపీఓ లాంటి కేపీఓ లాంటి ఉద్యోగాలు కాదు, మావన్నీ ఆర్ఎండి, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్టెక్, దీనికి మ్యాన్ పవర్ కూడా మీ దగ్గర వైజాగ్లో కానీ ఎక్కడ కానీ లేదు, అందుకని దెర్ ఇస్ నో కేస్ ఫర్ అస్ టు కన్సిడర్. బట్ అంతా చెప్పామే, బట్ బికాస్ ఆఫ్ యూ, ఎందుకంటే మేము ఆ రోజు ఫ్రాంకల్ టెంపుల్టన్ హైదరాబాద్లో పెట్టినప్పుడు నేను స్వయంగా హైదరాబాద్లో 6 నెలలు అక్కడ నివసించాను, అప్పుడు చూశాను మీ ఎబిలిటీసు, వాట్ కైండ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ పొలిటికల్ హెడ్ యువర్, అందుకని ఓన్లీ బికాస్ ఆఫ్ యూ వీఆర్ టేకింగ్ అ డెసిషన్ టు స్టార్ట్ ఫ్రాంకల్ టెంపుల్టన్ ఆర్ఎండ్ ఫెసిలిటీస్ ఇన్ విశాఖపట్నం అని చెప్పి ఆమె డెసిషన్ తీసుకుంది. సో అవర్ చీఫ్ మినిస్టర్కి బ్రాండ్ వాల్యూ మనకు తెలియటం లేదు, అవుట్ సైడ్ ది కంట్రీ ఆయన పేరు చెప్పగానే అసలు 100% దే సెడ్ ఎస్ వీల్ కన్సిడర్, వీ వాంట్ టు కమ్ అండ్ సెటప్, అంత బ్రాండ్ వాల్యూ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్గా ఉంది. అందుకనే ఇన్ని కష్టాలున్నా కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అంత కాండ్యుయెంట్ కానీ, ఫ్రాంకల్ టెంపుల్టన్ కానీ, స్టేట్ అనదర్ multi-billion-dollar కంపెనీ, తర్వాత ఫస్ట్ అమెరికన్ కార్పొరేషన్ వాళ్ళ రిప్రజెంటేటివ్ ఇక్కడ వాళ్ళు కూడా దే నౌ గోయింగ్ టు స్టార్ట్ ది ఆపరేషన్, ఈ మధ్యనే డిఎక్సీ అనదర్ మల్టీనేషనల్ కంపెనీ దేర్ ఆల్సో వాంట్ టు స్టార్ట్ ది ఆపరేషన్స్. ఇన్ని కష్టాలున్నా కూడా ఇంత ఉన్నా కూడా జస్ట్ బికాస్ ఆఫ్ వన్ సింగిల్ బ్రాండ్ వాల్యూ, దట్ ఈస్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన పేరు చెప్పుకొని ఇన్ని కంపెనీస్ మన దగ్గరకు వస్తున్నాయి. డెఫినెట్గా మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు, ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్ ఇట్స్ హ్యాపెనింగ్. సార్ ఓకే, కన్విన్స్ అయ్యారా మీరు? ఎందుకంటే ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఓటర్స్, మన చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది, రేపు వేయాలి మన అందరం కూడా ఓటు. అందరికీ ఓటు ఉందా ఇక్కడ, ఓటు హక్కు ఉందా? చేతులు పైకెత్తండి, ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ. ఓ ఆల్మోస్ట్,
రైట్, మిగతా వాళ్ళు ఎత్తడం లేదు, మీకు లేదా, రిజిస్టర్ కాలేదు, 18 ఇయర్స్ రాలేదు ఇంకా. ఓకే ఓకే, సో 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఓటు హక్కు వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఓటు వేయాలి. పొలిటికల్ పార్టీ మీ ఇష్టం, మేము వీ షుడ్ నెవర్ అడ్వైజ్ యూ. అలాగే విన్నీ గారిని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు జయ గారు చెప్పినట్లుగా ఇన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, ఇన్ని కంపెనీలు వస్తున్నాయి అంటున్నారు. మా ప్రొద్దుటూర్ కాలేజీలో ఎప్పుడు మీరు జాబ్ మేళ కండక్ట్ చేయబోతున్నారు ఇక్కడ సిబిఐటీలో? మొట్టమొదటిగా మీ స్టూడెంట్స్ అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు వీళ్ళందరినీ మీకు కలుసుకోవడం మీకు జరుగుతుంది. ఆపర్చునిటీ మామూలుగా అంత సులువుగా రాదు. వీళ్ళందరూ ఇక్కడికి రావడం ఒక డేట్ అనుకొని కోయిన్సైడ్ అంటే వర్కింగ్ డే అందులో ఈరోజు. సో చాలామంది ఎర్లీ మార్నింగ్ లెగిసి, మేమందరం కూడా ఎర్లీ మార్నింగ్ బాగా అబౌట్ 5 o'clock 4 o'clock లెగిసి ఫ్లైట్స్ తీసుకొని అందరూ ఇక్కడ రావడం జరిగింది. మేము అదే అనుకుంటున్నాం, కడపకి ఎయిర్పోర్ట్ ఉండడం ఐ థింక్ మాకు ఒక అదృష్టం అని. సో అట్లాగే సిబిఐటీలో మనము వసంత్ గారు అడిగినట్టు నెక్స్ట్ డ్రైవ్, రిక్రూట్మెంట్ డ్రైవ్, మన లీప్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు అనేది మన చైర్మన్ గారితో మాట్లాడి ఒక డేట్ ఫిక్స్ చేసి బిఫోర్ ద ప్రోగ్రామ్ ఈజ్ కంప్లీటెడ్, ఎట్లాగా పక్కనే కూర్చున్నాం కాబట్టి బిఫోర్ ద ప్రోగ్రామ్ ఈజ్ కంప్లీట్ విల్ ఫిక్స్ ఆన్ అ డేట్, వి విల్ అనౌన్స్ బిఫోర్ ద ప్రోగ్రామ్ ఈజ్ కంప్లీట్. బట్ ఐ థింక్ లుక్ ఫర్ ఎంప్లాయీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే ఇనిషియేటివ్ మనం స్టార్ట్ చేసి ఒక 4 నెలలు అయిందండి. ఈ 4 నెలల్లో మన టీం ఏదైతే ఉందో వీళ్ళు దేశమంతా అంటే మ్యాక్సిమం అన్ని బిగ్ సిటీస్ అని పోయి కంపెనీలని కలిసి వాళ్ళని టీవీలో రికార్డు ఉంది కదా, వాళ్ళని కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇట్స్ ఇప్పుడు జయ చౌదరి గారు చెప్పినట్టు కొన్ని కంపెనీలు ఏవైతే లేవో, ఫ్లిప్కార్ట్ కానీ ఇవన్నీ తీసుకోండి, అట్లాగే బైజూస్ అని కొన్ని స్టార్టప్ కంపెనీస్ ఏవైతే లాస్ట్ మనకి 5-6 ఇయర్స్లో బాగా పెద్ద కంపెనీస్ అయినాయో, బైజూస్ అవనండి, పేటీఎం అవనండి, కంపెనీస్ అన్ని పార్టిసిపేట్ చేసినాయి. దీంట్లో మనకు వచ్చిన లెర్నింగ్, దాని నుంచి వచ్చిన ఇన్పుట్స్, అట్లాగే వాటి నుంచి స్టూడెంట్స్ నుంచి చూసుకున్న ఫీడ్బ్యాక్ కానీ కంపెనీస్ నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ రిజల్టే ఈరోజు మనం చేస్తున్న ప్రోగ్రామ్. ఎందుకంటే ఆ రోజు మనం బైజూస్తో వచ్చిన బైజూస్ అనే కంపెనీ నుంచి వచ్చిన ఇన్పుట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మాకు బాగా విన్నింగ్ యాటిట్యూడ్ ఉన్న పీపుల్ కావాలి, బాగా ఆంటర్ప్రెన్యూర్లాగా ఆలోచించేవాళ్ళు కావాలి, ఇట్లాగా మాకు వాళ్ళు ఏ ఇంజనీరింగ్ చేశారు అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ మాకు కాన్ఫిడెంట్గా ప్యాషనేట్గా ఉన్న వాళ్ళు కావాలి, అట్లాగే మాకు ఫార్వర్డ్ థింకింగ్ వాళ్ళు కావాలి, అట్లాగే మాకు ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కావాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కాదు, రియల్ టైమ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఇట్లాంటి ఇన్పుట్స్ అన్నీ తీసుకొని ఈ లీప్ అనే ఇనిషియేటివ్, లార్జర్ ఇనిషియేటివ్స్లోనే ఈ ప్రోగ్రామ్ అంది, ఈ ప్రోగ్రామ్స్ అన్ని మనం చేయడం జరుగుతుంది. ఈ విజన్ ఏంటంటే, లీప్ అనే విజన్ జయ చౌదరి గారు చెప్పినట్టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి విజన్ ఏంటంటే, మన స్టూడెంట్స్ మనకి మనము ఇక్కడే ఉద్యోగాలే కల్పించడం కాదు, మన స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ప్రపంచమంతా పోవాలా, ఎక్కడికి వెళ్ళినా మన స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ప్రపంచం మొత్తంలో ఆపర్చునిటీస్ వచ్చేటట్టు చేయాలా, అదే విజన్తో మన స్టూడెంట్స్ అనేవాళ్ళు మోస్ట్ వాంటెడ్ స్టూడెంట్స్, మోస్ట్ వాంటెడ్ ఎంప్లాయీస్. రేపు ప్రపంచంలో ఏదైనా కంపెనీ రిక్రూట్మెంట్కి పోవాలనుకుంటే నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలా అనే గోలే ఈ లుక్ ఫర్ ఎంప్లాయీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఒక దీని యొక్క మేజర్ గోల్. సో దాన్ని ఉద్దేశించి మనం కంపెనీస్ ఒక పక్క తెస్తున్నాము, రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ జమ్మలమడుగులో టెక్ మహేంద్ర, ఎంఫసిస్ వాళ్ళు డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. అది జరుగుతుండగా ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో ఇది ఒక మంత్లోనో, ఒక 2 మంత్స్లోనో, ఒక 3 మంత్స్లోనో అయిపోయే ప్రోగ్రామ్ కాదు. మీరే చూస్తున్న ఈరోజు 6 కాలేజీలో ఉన్నాం మనం. చేసుకుంటూ పోతే మనకి రిజల్ట్స్ నెమ్మదిగా కనిపిస్తూ ఉంటాయి. ఒక టాంజిబుల్ రిజల్ట్ కనిపించడానికి కొంత టైం పడుతుంది. దాని అంతటికీ మనం అందరం కృషి చేయాలా. ఒక్క గవర్నమెంట్ తరపు నుంచి మేమే కాదు, ఇండస్ట్రీ వాళ్ళు ముందుకు వస్తున్నారు, కాలేజ్ వాళ్ళు ముందుకు వస్తున్నారు, మీరు ముందుకు వస్తున్నారు. ఇదంతా ఒకటే మన తపన, మన కాలేజీలు, మన స్టూడెంట్స్ ప్రపంచం మొత్తంలో మారుమ్రోగిపోవాలా, మన కాలేజీలకి పేరు రావాలా. మన కాలేజీలకి, మన స్టూడెంట్స్కి పేరు వస్తే, మన దగ్గర హ్యూమన్ క్యాపిటల్ ఉంటే,
మొత్తము మనం ఏమి కంపెనీస్ అయితే ఇక్కడ తీసుకొని రావద్దని వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. దీని ఉద్దేశించే మనం లుక్ ఫర్ ఎంప్లాయీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది చేసినాము. దిస్ ఇస్ ద లార్జర్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. మాకు ఈ టైంలో బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ ఇన్ ద డిఫికల్ట్ టైమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు వర్క్ విత్ ఆల్ స్టూడెంట్స్ లైక్ యూ ఇస్ ఆల్మోస్ట్ వి థింక్ ఇట్స్ అ గాడ్స్ గిఫ్ట్. థ్యాంక్ యూ. రైట్ సార్, అలాగే ఇప్పుడు విన్నీ గారు చెప్పినట్లుగా డేట్ ఫిక్స్ చేస్తారు జయచంద్ర రెడ్డి గారు విన్నీ గారికి మాట్లాడుకొని, అండ్ ఏ ఏ కంపెనీలు వస్తున్నాయి కూడా బిఫోర్ ది మీటింగ్ ఎండ్స్ వీల్ అనౌన్స్. ఇప్పుడు ఎంఫసిస్ అండ్ టెక్ మహీంద్ర జమలమడి వెళ్ళారు కదా, సో వీ వాంట్ టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్నాలజీస్, విప్రో, మైక్రోసాఫ్ట్, గూగుల్, డిఎక్సి అండ్ సో మెనీ అదర్ కంపెనీస్. విన్నీ చాలా మాట్లాడారు, డేట్ మాత్రం చెప్పలేదు. అయితే నేను మన ఊరు కాబట్టి మై కమిట్మెంట్ విని, నువ్వు ఎప్పుడు చేసినా కూడా నేను ఒక 5-6 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ను ఎంబీఏ స్టూడెంట్స్కు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇక్కడికి తీసుకొని వస్తాను. దాట్ ఈస్ మై ప్రామిస్. మినల్ వన్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్, మీలో ఎవరైనా లాంగ్వేజ్ మీద మంచి పట్టు ఉన్న వాళ్ళు ఉంటే స్టార్ట్ లెర్నింగ్ ఎక్స్ట్రా లాంగ్వేజ్ లైక్ మాండరిన్. చైనీస్ లాంగ్వేజ్ మీరు ఇప్పుడు నేర్చుకున్నారంటే మీరు నెక్స్ట్ ఇయర్ మీరు చైనానో తైవానో వెళ్ళి ట్రైనర్పై మళ్ళీ రావచ్చు. దర్ ఇస్ ఎ హ్యూజ్ డిమాండ్ ఫర్ పీపుల్ హూ కెన్ స్పీక్ చైనీస్. సో స్టార్ట్ లెర్నింగ్ దిస్ లాంగ్వేజ్ ఇమీడియట్లీ. ఎవరెంత త్వరగా నేర్చుకుంటారో వాళ్ళకి అంత త్వరగా పెద్ద ఆపర్చునిటీస్ వస్తాయి. మేబీ వీల్ రిక్వెస్ట్ విన్నీ పాత్ర టు స్టార్ట్ ది మ్యాండరిన్ ట్రైనింగ్ సెంటర్స్ ఇన్. సో భాస్కర్ రెడ్డి వాంట్స్ టు స్టార్ట్ దట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ యువర్ కాలేజ్ యాజ్ అ పైలట్, సో టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. గుడ్. మ్యాండరిన్ అంటే తెలుసు కదా, చైనీస్ లాంగ్వేజ్ అనమాట. సో మ్యాండరిన్ త్వరలో మీరు అందరు నేర్చుకొని చైనా వెళ్ళి ఉద్యోగాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. రైట్ అమ్మా, తర్వాత ప్రశ్న. మైక్ దగ్గర పెట్టుకుని అడగండి. గుడ్ మార్నింగ్ సార్, అ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ద డిగ్నటరీస్ అండ్ ద మెంటర్స్ హియర్ టుడే. సో ఫస్ట్లీ ఐ ఇమెన్స్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ టు బీ హియర్. వి ఆల్ CBITians ఆర్ వెరీ మచ్ డిలైటెడ్. సో ఐఎమ్ జీ కౌసల్య, స్టడింగ్ 3rd బీటెక్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో టుడే మై క్వశ్చన్ ఈస్ దట్ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ డిసిప్లైన్స్ కెన్ గెట్ జాబ్స్ ఫ్రమ్ ద కోర్ సైడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సాఫ్ట్వేర్ సైడ్ టు. బట్ వెర్ యాజ్ వెన్ కంపేర్ టు ద కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ దే కెన్ బీ ఓన్లీ కన్ఫైన్ టు ద సాఫ్ట్వేర్ జాబ్స్ ఓన్లీ. వై ఇస్ ఇట్ సార్? ఓకే, ఈ అదర్ వే రౌండ్ ఎందుకు జరగట్లేదు? కాదమ్మా, ఇప్పుడు లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్. కూర్చోమ్మా. అసలు ఇందాక నుంచి అడిగిన అన్ని క్వశ్చన్లు నేను వింటున్నాను. అసలు ఈ వాళ్ళేమో ఇది ఎందుకు అంటారు, వీళ్ళేమో అది ఎందుకు అంటారు, అసలు మనందరికీ జాబ్లు ఎక్కడ అంటారు, అసలు ఇదంతా కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. సో లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ అసలు ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి వచ్చాయి జాబులు, ఎక్కడి నుంచి వచ్చింది మ్యానుఫ్యాక్చరింగ్, ఏం చేస్తే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది, ఎట్లా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. సో బ్యాక్ టు ఫండమెంటల్స్, మన బేసిక్స్కి వెళ్దాం. అసలు ఎప్పుడైనా మీ మైండ్లో అసలు బెస్ట్ ఐడియా ఎప్పుడు వచ్చింది అంటారు? మీ అందరికీ మీ లైఫ్లో ఎప్పుడైనా ఒక మంచి ఐడియా నాకు వచ్చింది అంటే ఎప్పుడు వచ్చింది అంటారు? ఎక్కడో బాత్రూంలో కూర్చొని ఆలోచిస్తుంటే సడన్గా ఒక ఐడియా వచ్చిందా? లేకపోతే ఏదో ఒక పెద్ద ప్రెషర్లో ఉండి ఎమర్జెన్సీ వచ్చి వాళ్ళందరూ నమ్మడబడుతున్నారు, వీళ్ళందరూ నమ్మడబడుతున్నారు, ఏదో చేయాలి ఇప్పుడు అని చెప్పి టక్కుని ఆలోచన ఒక ఐడియా వచ్చేసి చేశారు, అది పెద్ద సక్సెస్ అయింది, మేమంతా హీరో అయిపోయారు, అలాంటి ఏమైనా ఎప్పుడన్నా? సో బేసిక్గా ఎప్పుడైనా మంచి వర్క్స్ అని ఎప్పుడు మీ మైండ్లో ఎప్పుడు వస్తాయంటే వెన్ యు ఆర్ ఇన్ డీప్ స్ట్రెస్. స్ట్రెస్ అంటే నాట్ యాజ్ అ బ్యాడ్ వర్డ్ బట్ యాజ్ అ గుడ్ వర్డ్. మీ చుట్టూ రకరకాల ఆలోచనలతో రకరకాల చుట్టూ ఆలోచిస్తున్నప్పుడు మంచి ఐడియాస్ బయటకు వస్తాయి. ఇలా అనే ప్రపంచంలో ఏమైందంటే వార్స్ జరిగినప్పుడు జరిగింది యుద్ధాలు. అమెరికాలో ఫస్ట్ వరల్డ్ వారు, సెకండ్ వరల్డ్ వారు, జర్మన్ వార్స్, ఆ వార్స్, ఈ వార్స్ జరిగినప్పుడు ఎదుటిని గెలవాలని చెప్పి మనల్ని గెలవాలని వాడి మీద బాంబు వేయాలంటే మనం ఇంకా పెద్ద బాంబు తయారు చేయాలి, ఈ బాంబు ఎక్కువ దూరం తీసుకోవాలంటే ఒక ఏరోప్లేన్ తయారు చేయాలి, ఈ ఏరోప్లేన్లో నుంచి మనం వాడికి పంపించే మెసేజ్ పక్కన వాడికి అర్థం కాకుండా చేయాలంటే దాన్ని ఎన్క్రిప్ట్ చేయాలి. ఇక క్రిప్టో ఇక్కడ మనం సైబర్ సెక్యూరిటీ తీసుకొస్తున్నాము, లేదా మార్స్ కోడ్ తీసుకొస్తున్నాము. సో వచ్చే ప్రతి టెక్నాలజీ కూడా ఈరోజు ఇంటర్నెట్తో సహా. ఇంటర్నెట్ని కనిపెట్టింది ఎవరు? డార్పా. డిఆర్డిఓ మనకి ఎట్లానో అమెరికాకి డార్పా అట్లా. 1954లో ఇంటర్నెట్ కనిపెట్టారు వాళ్ళు. సో ప్రపంచంలో ఉన్న ప్రతి టెక్నాలజీ కూడా యుద్ధం వల్ల వచ్చిందే. ఈరోజు మనం వాడే మ్యాక్సిమం టెక్నాలజీస్. సో ఈ యుద్ధాలు మనం ఎప్పుడైనా చేసాం ఇండియాలో మనంతటి మనము? అందుకే మనం ఇట్లా ఉన్నాం.
సో వాళ్ళందరూ యుద్ధాలు చేస్తూ చేస్తూ టెక్నాలజీ తయారు చేసుకుంటూ పోయి ఫ్యాక్టరీలు యుద్ధాలు వార్ ప్లేన్స్ అని చేసుకుంటూ పోయారు. ఇన్ఫాక్ట్ ఐల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మనకి బొంబార్డియర్స్ ఏరోప్లేన్స్ ఏమైనా ఉన్నాయి కదా, మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాలో జరిగేది. ఎందుకంటే వాడు అమెరికా వాడు అక్కడి నుంచి జపాన్ దాకా వచ్చి అక్కడి నుంచి జర్మనీ దాకా వచ్చి బాంబులు వేయాలన్నమాట. సో వాడు కష్టంగా ఉందని చెప్పి వాడు ఏరోప్లేన్ తయారు చేయడం మొదలుపెట్టాడు. బట్ ఎప్పుడైతే సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిందో ఈ ఫ్యాక్టరీస్ అన్ని ఏమవ్వాలి తెలియదు కదా. సో అప్పుడు ఏం చేస్తారంటే, సరే కాంట్ వి యూజ్ ద సేమ్ టెక్నాలజీ ఫర్ కమర్షియల్ యూస్ కేసెస్. అలా కమర్షియల్ లైఫ్లోకి వచ్చాయి టెక్నాలజీస్. అప్పుడు ఏమైంది, కొత్త కొత్త యూస్ కేసెస్ బయటకు వచ్చాయి. అప్పుడు దాకా చూసిన బిగ్ పిక్చర్ పోయి స్మాల్ పిక్చర్కి వచ్చాం. మన మిలిటరీ ప్లేన్లకి విండోస్ ఉండవు అవునా, సో అప్పుడు దాకా ఏరోప్లేన్లు అన్ని బాగానే పనిచేశాయి. సో ఈ ఇంగ్లాండ్ వాళ్ళు ఎప్పుడైతే యుద్ధాలు అయిపోయి అన్ని చేశారో వాళ్ళు ఒక ఏరోప్లేన్ తయారు చేయడం మొదలుపెట్టారు. కామెట్ అని దానికి పేరు పెట్టారు. ఈ ఏరోప్లేన్ ఏంటంటే అప్పుడు దాకా యుద్ధాలకు తిరిగి సడన్గా వచ్చి ఇప్పుడు పబ్లిక్ యూస్ కేసుకు వచ్చేప్పుడు దానికి విండోస్ పెట్టాలి. మరి సీట్ పక్కన చూడాలి కదా వాళ్ళు. ఈ విండోని ఏం చేశాడు వాడు, జనరల్గా విండోస్ అంటే ఎట్లుండే మన బస్సుల్లో స్క్వేర్స్ రెక్టాంగిల్స్ ఒక చిన్న ఇది, వాళ్ళు అట్లానే చేశారు. ఒక రెండు మూడు ఫ్లైట్లు అయిన తర్వాత ఈ ఏరోప్లేన్లన్నీ టక్ 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 ఏరోప్లేన్ గాల్లోనే పేలిపోయి కింద పడటం మొదలుపెట్టాయి. వాళ్ళకి అర్థం కాల, అరే ఇన్నాళ్ళు బాగా పనిచేసే ఏరోప్లేన్స్ వార్ మొత్తం ఇవే గెలిచాయి, సడన్గా ఎందుకు పేలిపోతున్నాయి వాళ్ళకి అర్థం కావట్లా ఏంటా అని చెప్పి వెనక్కి వెళ్ళి ఫోరెన్సిక్స్ వాళ్ళు ఇలా అనాలిసిస్ చేయడం మొదలు పెడితే, అరే ప్రాబ్లం ఎక్కడుంది, ఆ విండో డిజైన్లో ఉందంట, విండోస్ స్క్వేర్లో ఉన్నాయి. అప్పుడు దాకా ఇన్ఫ్యాక్ట్ 1954 నుంచి విండోస్ డిజైన్ ఓవల్ షేప్కి మార్చారు. ఎందుకని, ఆ స్క్వేర్లో నాలుగు షార్ప్ కార్నర్స్ ఉంటాయి అవునా. ఈ నాలుగు షార్ప్ కార్నర్స్ ఇప్పుడు ఇవి ఎట్లాంటి కార్నర్స్ అంటే ఏరోప్లేన్ ఇస్ లైక్ ఎ బెలూన్. బెలూన్ లోపల ఎయిర్ ఫిల్ చేస్తాం లోపల, అక్కడ మనం పీల్చాలిగా గాలి, సో వాళ్ళు క్యాబిన్ ప్రెషర్ అంటారు. ఈ బెలూన్కి అంత ప్రెషర్లో ఏదైనా బెలూన్ ఎప్పుడు పేలుద్ది, ఏదైనా పింతు పొడిస్తే పేలుద్ది. ఈ ఏరోప్లేన్ ఎప్పుడు పేలటం మొదలుపెట్టింది, ఆ ఎడ్జెస్ దగ్గర ప్రెషర్ బిల్డ్ అయ్యి క్రాక్స్ స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టిందంట. ఈ క్రాక్స్ని ఎలా ఆపాలి, ఈ క్రాక్ ప్రొపగేషన్ ఎలా ఆపాలని ఆలోచించినప్పుడు అప్పుడు ఒక కొత్త సబ్జెక్ట్ వచ్చింది. ఏంటి ఆ సబ్జెక్టు, మెటీరియల్ సైన్స్. క్రాక్ ప్రాపగేషన్ ఎట్లా ఆపాలి, ఆ క్రాక్స్ దగ్గర మనం కనుక కాంపోజిట్ మెటీరియల్స్ లూప్స్ ఎట్లా పెట్టాలి, లేదా నానో మెటీరియల్స్ లోపల చిన్న చిన్న స్టిచ్చెస్ స్ట్రెంత్ ఎలా పెంచాలి. సో ఇలాంటి మెటీరియల్ సైన్స్ అని ఒక సబ్జెక్ట్ వచ్చింది. సరే ఈ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేశారు, ఇవన్నీ తీసుకుని మార్కెట్లోకి తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. సడన్గా వీళ్ళకి మార్కెటింగ్ ఛానల్స్ కావాలి. టీవీలు వచ్చాయి, న్యూస్లు వచ్చాయి, ఎంటర్టైన్మెంట్లు వచ్చాయి, దాంతోపాటు హోర్డింగ్స్ వచ్చాయి, ఎలక్ట్రానిక్స్ వచ్చాయి, లైట్లు వచ్చాయి. సో ఎవ్రీథింగ్ ఇన్ ది మార్కెట్ టుడే ఈజ్ డ్రివెన్ బై టెక్నాలజీస్ విచ్ స్పర్ డ్యూరింగ్ ది ఎక్స్ట్రీమ్ ప్రెషర్ అండ్ స్ట్రెస్. దాన్ని కమర్షియల్ యూస్ కేసుకు వచ్చిన తర్వాత ఆ బిగ్ పిక్చర్ మానేసి స్మాల్ పిక్చర్కి వెళ్ళి ఈవెన్ విండో డిజైన్ దగ్గర నుంచి లోపల సీట్లో లెదర్ వేయాల దగ్గర నుంచి ప్రతి చిన్న బిజినెస్లు బయటకు వచ్చాయి. సో మీరు ఈరోజు ఆలోచించినప్పుడు మీరందరూ మెకానికల్ ఇంజనీర్లు, లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లు, లేదా కంప్యూటర్స్ ఇంజనీర్లు, మీకు బిగ్ పిక్చర్ ఉంటుంది. ఏంటి ఆ బిగ్ పిక్చరు, మీ సబ్జెక్ట్. బట్ ఆ బిగ్ పిక్చర్తో పాటు ఒక స్మాల్ పిక్చర్ కూడా ఉండాలి మీకు. ఏంటి, ఈ విండో డిజైనో, లేదా ఇట్లా చిన్న చిన్న ఎలిమెంట్సో, ఒక కార్పెట్టనో, లేదా ఏదో ఒకటి. ఈవెన్ స్మెల్, ఏ స్మెల్ ఉంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, హాస్పిటల్స్లో ఏ రంగు వేయాలి నేను, ఇవి కూడా సబ్జెక్ట్లే. ఒక బిగ్ పిక్చర్తో ఒక స్మాల్ పిక్చర్కి వస్తే దట్స్ వెన్ యూ విల్ స్టార్ట్ గెటింగ్ ఇన్ టు ట్రూ జాబ్స్. బికాజ్ యూఆర్ నాట్ జస్ట్ లైక్ ఎనీ అదర్ పీపుల్, యూ హ్యావ్ అన్ ఎక్స్పర్టీస్ ఇన్ అన్ ఏరియా. మీకు ఆ డొమైన్ నాలెడ్జ్ ఎక్కడో ఉంది కొంచెం అని. ఇన్ఫ్యాక్ట్ హెన్రీ ఫర్డ్ ఫస్ట్ పర్సన్ టు మేక్ ప్రొడక్షన్ లెవెల్ ఆఫ్ కార్స్. అప్పుడు దాకా కార్ అంటే ఒక్కొక్కడు మంచి నుంచొని మీకేం కావాలండి, ఈ రంగు కావాలి ఇట్లా చేస్తాను, మీకేం కావాలండి టైర్ ఇట్లా కావాలి ఇట్లా చేస్తానని చెప్పి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేయడం మొదలుపెట్టారు. సో అక్కడ జనాలు లేరు అప్పుడు ఎక్కువ మంది చేయడానికి. సో ఏం చేశారు హెన్రీ ఫోర్డ్ అని, అతను ఒక ప్రొడక్షన్ లైన్ మొదలుపెట్టాడు. వరుసగా బెల్ట్ పెట్టి ఒక్కొక్క పార్ట్ కింద ఒక్కొక్కడికి ఒకే స్కిల్ నేర్పించారు. నీ పనులలో ఇది ఇలా పెట్టడమే, నీ పనులలో ఇక్కడ ఇలా రుద్దడమే. సో ఒక్కొక్క డైరెక్ట్ టాస్క్లు ఇవ్వడం మొదలుపెట్టారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది, ఇన్ని డైరెక్ట్ టాస్క్లు ఇచ్చినప్పుడు మనిషికి రంగు మార్చి కస్టమైజ్ చేయడానికి కష్టం కదా. సో ఆ రోజుల్లో హెన్రీ ఫోర్డ్ ఏం చెప్పాడంటే, ఐ విల్ మేక్ ఎనీ కలర్ ఆఫ్ ది కార్ యాజ్ లాంగ్ యాజ్ ది కలర్ ఇస్ బ్లాక్. అంటే ఏంటి, నేను బ్లాక్ తప్ప ఇంకో కార్ చేయను అని. బట్ ఈరోజు అలా అమ్మితే మీరు కొంటారా? సో ఇప్పుడేం కావాలి, కస్టమైజేషన్ వచ్చేసింది ప్రతి దాంట్లో. ఎక్కడిదాకా వచ్చిందంటే, మీ కాలు ఇరిగి లోపల రాడ్ వేయించుకోవాలంటే ఒకప్పుడు అందరికీ మార్కెట్లో కామన్గా రాడ్లు అమ్మేవాళ్ళు. ఇప్పుడు నీ కాలు సైజ్ ఏంటి, డయామీటర్ ఏంటి, నీ ఫ్రేమ్ ఏంటి, నీ వెయిట్ ఏంటి, అన్ని క్యాలిక్యులేషన్ తీసుకొని కష్టంగా చేస్తున్నారు. ఇది అది ఎక్కడిదాకా వెళ్ళింది, మీ జీన్స్ని వాడి రీజనరేటివ్ మెడిసిన్ చేయడం దగ్గర దాకా వెళ్ళింది. మరి ఇన్ని కాళ్ళు మోడల్స్ ఇవన్నీ తయారు చేయాలంటే ప్రతి మనిషికి ఒక్కొక్క కట్టు కట్టాలి, ఒక్కొక్క సైజులో మోడల్స్ తీసుకోవాలిగా. అక్కడ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ వచ్చింది. ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అంటే ఏంటి, మన 3D ప్రింటింగే ఒక ఎగ్జాంపుల్. టక్ 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 బటన్ నొక్కితే, డిజైన్ నొక్కితే అక్కడ వచ్చేసి తీసి మనిషి పెట్టేసి అని అయిపోయిందా.
సో ఈరోజు టెక్నాలజీస్ అని ఇలా వస్తున్నాయమ్మా. మీరు ఈ పాత్రను ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, మీరు ఎక్కడ స్టార్ట్ అవుతున్నారు, దీంట్లో ఇప్పుడు నా ఎక్స్పర్టీస్ ఏమవ్వాలి, నేను దేని మీద ఫోకస్ చేయొచ్చు, ఒక సబ్జెక్ట్ కింద నాకంటూ ఒక సబ్జెక్ట్ కింద అది ఫిగర్ అవుట్ చేసుకుని యూ కెన్ స్టార్ట్ అటాకింగ్ ఇట్. అర్థమైందా? అర్థం కాల. సింపుల్గా ఒక లైన్లో చెప్తాను దీని మొత్తాన్ని సమ్మరీ, జాగ్రత్తగా వినండి. ట్రై టు లెర్న్ లెస్ అండ్ లెస్ అబౌట్ మోర్ అండ్ మోర్ బిఫోర్ యూ లెర్న్ మోర్ అండ్ మోర్ అబౌట్ లెస్ అండ్ లెస్. ఏమైనా అర్థమైందా? ఏదో అర్థమైనట్టుంది కానీ అర్థం కావట్లేదు కదా. సరే, ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇదే మీకు సైంటిస్ట్ తెలుసు కదా. మీకు సైంటిస్ట్ ఏం చేస్తారు? ఒక సబ్జెక్ట్ పట్టుకుంటారు, దాంట్లో మాస్టర్స్ పిహెచ్డి పోస్ట్ పిహెచ్డి దాని దుంప దగ్గరగా కూర్చుంటారు దాని మీద. అవునా? సో దాని డెప్త్కి వెళ్ళిపోతారు, ఒకే టాపిక్ మీద డీప్గా వెళ్ళిపోతారు. వీళ్ళకి ఆపోజిట్ ఇంకో పీపుల్ ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఫిలాసఫర్స్ అంటాం మా భాషలో. వీళ్ళు ఏం చేస్తుంటారు? పొద్దున్న టీవీలో వస్తుంటారు, వచ్చి ఇప్పుడు వాళ్ళు ఇలా చేయాలండి, చంద్రబాబు నాయుడు ఇట్లా చేస్తే బాగుంటుందండి, నరేంద్ర మోదీ ఆ పని చేయాలండి ఇట్లా. వీళ్ళంతా సరే మీరు చెప్పండి సార్ సొల్యూషన్ ఏంటంటే నాకు తెలియదండి. సో వీళ్ళందరూ ఎవరు? ఫిలాసఫర్స్. వీళ్ళకి అన్నిటి గురించి కొంచెం కొంచెం తెలుసు, బట్ ఏమని అడిగితే ఏం చేయలేరు వీళ్ళు. సో మీరేం చేయాలంటే ఇప్పటి నుంచి ట్రై టు లెర్న్ లెస్ అండ్ లెస్ అబౌట్ మోర్ అండ్ మోర్. అన్నిటి గురించి ఫస్ట్ కొంచెం కొంచెం తెలుసుకోండి వెన్ యూఆర్ ఇన్ కాలేజ్. ఇది నాది కాదు, ఇది నా సబ్జెక్టు, ఇది వాడి సబ్జెక్ట్ అంటూ మీకేం లేదు. ప్రతి దాని గురించి కొంచెం కొంచెం తెలుసుకోండి. ద మూమెంట్ వెన్ యూఆర్ డూయింగ్ దిస్, ఏదో ఒక దాని మీద మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, దెన్ టేక్ ఇట్, గో డీప్ ఇన్ టు ఇట్ లైక్ ఎ సైంటిస్ట్. దెన్ లెర్న్ మోర్ అండ్ మోర్ అబౌట్ దట్ వన్ సబ్జెక్ట్, దట్ లెస్ అండ్ లెస్. సో నాతో పాటు రిపీట్ చేయండి మళ్ళీ. ట్రై టు లెర్న్ లెస్ అండ్ లెస్ అబౌట్ మోర్ అండ్ మోర్ బిఫోర్ వి లెర్న్ more and more about less and less. Jatama. అర్థమైంది కదా? ఇప్పుడు ఒకళ్ళు లేదు చెప్పండి, అదేటో మన ఇప్పుడు జిగ్నేష్ చెప్పింది ఏంటనేది సమ్మరీ చెప్పండి, జస్ట్ సారాంశం చెప్పండి చాలు. ఎందుకంటే జిగ్నేష్లోని గొప్పతనం అదే, ఆయన చెప్పినప్పుడు అంత అర్థమైనట్లు ఉంటుంది, తర్వాత ఏం చెప్పారనేది మనకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తే తట్టదు. సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు విన్నీ గారు చెప్పారు ఆగస్ట్ 26th మన కాలేజీలో జాబ్ మేళా, చప్పట్లు కొట్టండి. ఆగస్ట్ 26th ఇన్ అనదర్ 14 డేస్. ఇప్పుడు మన భాస్కర్ రెడ్డి గారు పోటీ పడాలి. మ్యాండరిన్ ఎప్పటి నుంచి సార్? మ్యాండరిన్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? వి విల్ లాంచ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ ఆగస్ట్ 26th. గుడ్. సో జయచంద్ర రెడ్డి గారు, ఆర్ యూ హ్యాపీ నో? గుడ్ గుడ్. సో అండ్ క్వాలిటీ ఆఫ్ కంపెనీస్ అవి కూడా ఒకసారి మాట్లాడండి సార్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ట్రై చేయండి మళ్ళీ, మైక్ ఒకసారి చూడండి, పనిచేయండి. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ద డిగ్నిటరీస్. ఐఎమ్ అబ్దుల్ అలీమ్ ఫ్రమ్ ఫైనల్ మెకానికల్. It's a privilege, sir, to having you all there at one platform through this College Connect program. Sir, now my question is, we are observing that every company, every startup is from the IT sector only. So what are the opportunities for the mechanical aspirants in startups, and how we can achieve the startups in our mechanical world? Yeah, Manohar Reddy garu will reply to this. Good morning, everybody. First of all, I am a mechanical engineer, passed out from Anantapur JNTU College in 92. Okay, Kucha Baba. So I want to add a point to what Jignesh said. What he is talking about is, don't become a jack of all trades, become a master of one. That's what he is saying. So నా ఉద్దేశంలో ఇంజనీరింగ్ అనేది మనకు ఒక కామన్ సెన్స్ అవనివ్వండి, ఒక అవగాహన కానివ్వండి, ఒక ధైర్యాన్ని, అసలు లోకంలో ఏం జరుగుతుందని తెలియడానికి ఒక మార్గదర్శిగా ఉండాలండి, అంటే ఉంటుందని నా అభిప్రాయం. అంటే నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. ఫస్ట్లో మాకందరికీ కార్పెంటరీ అని, తర్వాత షీట్ మెటల్ అని, తర్వాత వెల్డింగ్ అని రకరకాల జాబ్స్ చేయించేవాళ్ళు. చాలామంది ఏమనుకునేవాళ్ళు అంటే, ఏం మనం ఏం కార్పెంటర్లు అవుతామా, ఎందుకు చేయాలి ఇదని చెప్పేసి నా క్లాస్మేట్స్లో చాలామంది
కొద్దిగా డబ్బులు ఇచ్చి ఆ పక్కన అసిస్టెంట్ వాడితో అంతకుముందు వాళ్ళు చేసిన మోడల్స్ తీసుకుని మార్కులు వేయించుకుని వెళ్ళిపోయేవాళ్ళం. బట్ నేను ఇంజనీరింగ్ అయిన తర్వాత చాలా క్లియర్గా చూశాను, నేను ఎవరైతే అప్పట్లో కొంచెం శ్రద్ధగా పనిచేసి ఈ చిన్న చిన్న ట్రేడ్స్ అన్నీ సిన్సియర్గా మోడల్స్ మేమందరం చేశామో వాళ్ళందరూ నిజంగా దే హ్యావ్ బికమ్ వెరీ గుడ్ ఇంజనీర్స్ అండ్ దే హ్యావ్ యాక్చువల్లీ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. నాట్ ఓన్లీ కార్పెంటరీ ఇవన్నీ కాకుండా మనకు ప్రతి స్ట్రీమ్లో, అంటే ఎవరో అడిగారు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు మిగతా ఎందుకు చేయలేరని చెప్పేసి, ఈ మధ్య కొంచెం కాలేజీలు ఈ వర్క్షాప్స్ అవన్నీ సైజులు తగ్గించేసి కొంచెం ఎక్స్పెరిమెంట్లు తగ్గించాయి, కానీ ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ అయినా ఏ ఇంజనీరింగ్ అయినా కూడా వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఇయర్లో అందరూ చేసేవాళ్ళు. ఇంజనీరింగ్ మెకానిక్స్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అయితేనివ్వండి, ఈవెన్ డిజైన్ కూడా, ఈ మీరు జయ గారు చెప్పారు చీఫ్ డిజైనర్స్ మెకానికల్ ఇంజనీర్స్ వచ్చారని. సో డిజైన్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ అప్పట్లో. సో ఒక్కొక్క ఆబ్జెక్ట్ను ఏ విధంగా చూస్తే ఎలా ఉంటుంది, ఆ పిక్టోరియల్ వ్యూస్ కానీ ఇవన్నీ గీసుకుంటూ వస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెదడుకు అది సానబెట్టడం, అది ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ సబ్జెక్ట్స్. సో మెకానికల్ అంటే మెకానికల్లో ఉండాలని ఏం లేదండి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఐల్ కమ్ బ్యాక్ టు ది సబ్జెక్ట్. సో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి కొంచెం మీకు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అని, తర్వాత మేనేజ్మెంట్ సైన్స్ అని, ఆపరేషన్స్ రీసెర్చ్ అని కొన్ని కామన్ ఉంటాయి, ఆపరేషన్ రీసెర్చ్ కూడా. సో ఇట్స్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ఏదో మీరు మగ పట్టేసేసి ప్రాబబ్లీ ఒక 80 or 90 మార్కులు వచ్చి రాగానే మీరేం గొప్ప ఇంజనీర్లు అయిపోరు, కానీ వాటిని మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేయగలుగుతామనే ఆ థింకింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు సొల్యూషన్ అనేది దొరుకుతాయి. సో నేను ఇంజనీరింగ్ 92 అయిపోయిన తర్వాత ఐ వెంట్ ఇన్ అండ్ జాయిన్డ్ ఏ కంపెనీ యాజ్ అన్ R&D ఇంజనీర్. ఓకే, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇన్ సోలార్ ఫోటో వోల్టాక్స్ ఇంజనీరింగ్ అండ్ దెన్ ఇన్ టు థర్మల్ బ్యాటరీస్. థర్మల్ బ్యాటరీస్ అంటే ఒక మిసైల్, అంటే నేను ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ బ్యాటరీ డెవలప్మెంట్లో పనిచేసేవాడిని. ఆ మిసైల్ అనేది ఒకసారి ఫైర్ చేసిన తర్వాత దాని ఫ్లైట్ డ్యూరేషన్లో మేము చేసే బ్యాటరీ అనేది ఆ మిసైల్ గైడెన్స్ సిస్టమ్స్కి పవర్ ఇస్తుందన్నమాట. సో దట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ అ వే ఎలక్ట్రానిక్స్ జాబ్. అండ్ ద బ్యాటరీ దట్ ఐ వాస్ డెవలపింగ్ ఈజ్ మోర్ టు డూ విత్ ద కెమికల్ ఇంజనీరింగ్, దో ఐఎమ్ అ మెకానికల్ ఇంజనీర్. బట్ వాట్ ఐ హ్యావ్ లెర్న్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాట్ ఎవర్ ఇన్ డిఫరెంట్ థింగ్స్, అంటే ఆ యానోడు క్యాథోడు, ఆ కాల్షియం కానివ్వండి, జిర్కోనియం కానివ్వండి, హౌ వీ యాక్చువల్లీ మేక్ దట్ త్రూ ద జిగ్స్ కానివ్వండి, అంటే అవి ప్రింటింగ్ కానివ్వండి, కటింగ్ కానివ్వండి, ఆ డైమెన్షన్స్ కానివ్వండి, దే ఆల్ యూజ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఆ బ్యాటరీ తయారు చేసినప్పుడు దట్ హ్యాస్ టు బి ఫైర్డ్ విదిన్ మైక్రో సెకండ్స్ అండ్ ఇట్ హ్యాస్ టు కంటిన్యూస్లీ గివ్ ద పవర్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్, అదర్వైజ్ మిసైల్ విల్ ఫాల్ బిఫోర్ ద ఇట్ హిట్స్ ద టార్గెట్. సో దానికి ప్రిసైజ్ కండిషన్స్ ఉండేవి, అంటే ఆ బ్యాటరీ పెట్టడం వల్ల ఎలా పర్ఫామ్ చేస్తుంది. సో వీ డెవలప్డ్ ప్రోటోటైప్స్, వీ టెస్టెడ్ ఇన్ డిఫరెంట్ కండిషన్స్. సో నా ఫస్ట్ జాబ్లో ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే, అసలు మనం అనుకున్న అవుట్పుట్ రావడానికి ఏ ఏ కాంపనెంట్స్, ఏ ఏ పారామీటర్స్ మనము అబ్జర్వ్ చేయాలి అవన్నీ నోట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఒక్కొక్కసారి ఒక్కొక్క పారామీటర్ మాత్రమే మార్చి దానివల్ల అవుట్పుట్ ఎలా మారింది నోట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. సో జస్ట్ గివ్ యూ ఎ సింపుల్ అండర్స్టాండింగ్, నేను చేసిన జాబ్కి మన ఇంజనీరింగ్కి, ఇంజనీరింగ్ అనేది ఒక ఫౌండేషన్ అండి. సో నేను ఇది చేశాను కాబట్టి ఇలాగే ఉండాలని ఏం లేదు. దెన్ ఆ తర్వాత ఏం చేశానంటే నేను సోలార్ ఫోటో వోల్టాక్స్లో వెళ్ళాను, తర్వాత ఐ బికమ్ అ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీర్. వీ ఇన్స్టాల్డ్ లాట్ ఆఫ్ సోలార్ ఫోటో వోల్టాక్ సిస్టమ్స్, హోమ్ లైటింగ్ సిస్టమ్స్ అయితేనివ్వండి, పవర్ ప్లాంట్స్ కానివ్వండి, ఆల్ ఓవర్ ద కంట్రీ ఐ ట్రావెల్డ్. అండ్ దెన్ ఐ యాక్చువల్లీ left and then I started actually selling these systems as a branch manager of a company called Solar Electric Light Company, which is an American company. I became the branch manager for AP and then I left that job. I asked Sekar Kamala asked me to join his team to produce Dollar Dreams. I have no clue about the films, but I joined. I actually took a 3 weeks leave during the production, April 14th to 30th of 1998 probably. సో అక్కడికి వెళ్ళి వెళ్ళి ఆ రామానాయుడు స్టూడియోలో ఎవరో ఒకరిని పట్టుకుని, ఆ ప్రొడక్షన్ మేనేజర్ ఒక ఆయన పట్టుకుని, రామానాయుడు ఫిల్మ్స్కి ఒక 50 సినిమాలు చేసిన వాళ్ళు పట్టుకుని, ఓ నోట్బుక్ తీసుకుని అన్ని రాసుకోవడం ఏంటి అసలు ఫిల్మ్ ప్రొడక్షన్ అంటే, ఎందుకంటే మా బడ్జెట్ 14 లక్షలే ఉండింది. సో ఇట్ ఏ పని చేసినా కూడా దానికి ఒక ప్రాజెక్టు, దాని అవుట్పుట్ ఏంటో తెలియాలి, దాని ఇన్పుట్ పారామీటర్స్ ఏంటి, మనకున్న రీసోర్సెస్ ఏంటి, ఎలా చేసుకున్నాం, అలా చేసుకుంటూ వచ్చాం. సినిమా అయిపోయింది తర్వాత ప్రోడక్ట్ ఏమో తయారైంది, కొంతమంది చూసిన వాళ్ళు బాగుందన్నారు, కొంతమంది తెలిసిన వాళ్ళు బాగలేదంటే బాగుండదేమో అన్నట్టు చెప్తూ వస్తున్నారు. వీ డోంట్ నో వాట్ టు డూ. సో ఐ లెఫ్ట్ మై జాబ్ అండ్ శేఖర్ కెప్ట్ హిస్ జాబ్. తను సిటీ కార్ప్లో పనిచేసేవాడు,
నేను బాంబేకి తీసుకెళ్ళాను. 20th Century Fox 1 ఇయర్ తిరిగాను అన్ని స్టూడియోస్. తర్వాత ఫైనల్గా 20th Century Fox సెట్ దే విల్ రిలీజ్ ఇట్. సో వాళ్ళు మళ్ళీ డబ్ చేయమన్నారు, తీసుకొచ్చాము, తెలుగులో డబ్ చేసాము, ఏదో తీసాము. లాంగ్ స్టోరీ షార్ట్, శేఖర్ బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్స్ ఇప్పుడు. సో ఆ జర్నీలో ఐ ఆల్సో బికమ్ పార్ట్ ఆఫ్ హీస్ ఫిల్మ్ ప్రొడక్షన్ అండ్ ఐ బికేమ్ ద కో ప్రొడ్యూసర్ ఆఫ్ సమ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ యూ హ్యావ్ హర్డ్ ఆర్ సీన్. ఓకే, యాకుందేకు అన్నారు మీరు, ఆ ప్రార్థన చేశారు కదా, అది హ్యాపీడేస్లో ఉంటుంది, ఇంజనీరింగ్ కాలేజీలో తమన్నా పాడుతుంది అనమాట. సో ఎనీవే, ఆఫ్టర్ దట్ ఐ వెంట్ అండ్ జాయిన్డ్ ఉస్మాన్ యూనివర్సిటీ యాక్చువల్లీ యాజ్ అ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఫార్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఐ వెంట్ ఇన్ దేర్, ఇట్ వాస్ యాక్చువల్లీ దే హ్యాడ్ ది ఇంటెంట్ టు బిల్డ్ ద సోలార్ ఎనర్జీ సెంటర్. సో బికాస్ ఆఫ్ మై కాంటాక్ట్స్ ఇన్ ద ఇండస్ట్రీ వెళ్ళి అందరినీ సీఈఓలను వాళ్ళని వెళ్ళి బతిమిలాడి స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి అప్పట్లో కంపెనీస్ మొత్తం అంతా ఎక్విప్మెంట్ చాలా మటుకు ఫ్రీ ఇచ్చారు. అంటే ఇట్స్ నాట్ లైక్ ఒక సోలార్ ల్యాంతర్నో లేకపోతే ఒక పంప్ ఇవ్వడం కాదు, సమ్ పీపుల్ గేవ్ లైక్ పారాబోలా కలెక్టర్స్ అని, అంటే వాళ్ళు ఏదేదైతే ఎప్పుడో ఇంపోర్ట్ చేసుకుని ఫస్ట్లో ఇన్వెస్ట్ చేసిన వాడకుండా ఉన్నవాటిని మాకు ఇచ్చేసారు. సో వీ యాక్చువల్లీ సెటప్ అయ్యే 2 ఎకర్ క్యాంపస్ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు. సో వేర్ ఆల్ దీస్ మెకానికల్ అండ్ అఫ్ కోర్స్ అదర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కెన్ కమ్ ఎక్స్పెరిమెంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ కాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ. సో దెన్ వీ మూవ్డ్ ఇన్ టు దెన్ ఐ గాట్ అ జాబ్ ఇన్ యుఎస్. ఐ వెంట్ ఇన్ టు ఐటీ సర్వీసెస్. సర్వీసెస్ అంటే కానీ ఐటీ కానివ్వండి ఏమైనా కానివ్వండి, అల్టిమేట్లీ ఇట్స్ ఆల్ అబౌట్ కామన్ సెన్స్. ఈవెన్ టుడే ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్, ఐ అండర్స్టాండ్ ది అవుట్పుట్ ఆఫ్ ఏ ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్. అగైన్ నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను కొన్నాళ్ళ తర్వాత. మేము టెస్ట్ ఆటోమేషన్ సొల్యూషన్స్లో హెచ్పీకి బిగ్గెస్ట్ పార్ట్నర్ అయ్యాము. మేము తయారు చేసిన టూల్ను హెచ్పీ 8,400 మంది క్లయింట్స్కి అమ్మడం జరిగింది. దాని ఐపీ వల్ల మా కంపెనీకి వాల్యూ వచ్చి కంపెనీని కొన్నారు. ఐ థాట్ ఐ హ్యావ్ రిటైర్డ్, దెన్ టుక్ ఎ 2 ఇయర్స్ బ్రేక్, బట్ దెన్ ఐ హ్యావ్ గాన్ బ్యాక్ అండ్ స్టార్టెడ్ అనదర్ కంపెనీ. ఇప్పుడు మాకు 5 కంట్రీస్లో ఆఫీసెస్ ఉన్నాయి, రొమేనియా కానివ్వండి, బల్గేరియా, యూరోప్లో అయితేనేమి, కోస్తారికాలో అయితేనేవని, ఇండియాలో, దెన్ అమెరికా డాలస్లో హెడ్ క్వార్టర్స్. లాంగ్ స్టోరీ షార్ట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు జస్ట్ ఐ విల్ టేక్ మోర్ దెన్ 2 మినిట్స్. ఏంటంటే నేను కూడా ఇక్కడే ఈ ప్రొద్దుటూరులో పెరిగానండి, పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకున్నాను, తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళాను. అప్పుడంతా మనకంత భయం ఉంటుంది, మనం ఏం చేస్తున్నాము, ఏంటో జాబ్ ఏంటో, ఫాదర్ ఏమనుకుంటారు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఏదో ఒక తెలియని భయాందోళనలు. ఒకడికి ఏదో ఒక 5 మార్కులు ఎక్కువ వస్తే అదొక భయము, మనకు తక్కువ వస్తే భయము, లేకపోతే ఏదో మనకు తెలియనివి చాలా ఉంటాయి. కానీ ఎప్పుడైనా కూడా మనం కష్టపడాలి, కష్టపడగలమన్న నమ్మకం ఉన్నప్పుడు మీరు దేని గురించి భయపడాల్సిన పని లేదు. ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ ఎ హంబుల్ ఫ్యామిలీ, బట్ టుడే ఐఎమ్ ఇన్ ఎ పొజిషన్ టు యాక్చువల్లీ హెల్ప్ అండ్ క్రియేట్ జాబ్స్ ఆర్ పుటప్ ఆపరేషన్స్ ఎనీవేర్. మాకు హెచ్పీ వచ్చేసి నువ్వు బల్గేరియాలో ఆపరేషన్స్ పెట్టగలవా అని అడిగితే, బల్గేరియన్ లాంగ్వేజ్ గురించి కానీ మాకేం తెలియదు. ఐ వి జస్ట్ వెంట్ అండ్ పిక్డ్ 1 స్మార్ట్ గై దేర్, హీ బికేమ్ ద మేనేజర్ అండ్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అన్ ఆఫీస్ అండ్ టీమ్ దేర్ దట్ ఈస్ డెలివరింగ్. సో మేము విదిన్ 6 మంత్స్ 3 కంట్రీస్లో ఆపరేషన్ స్టార్ట్ చేసి వీ ఎక్స్పాండెడ్ ద టీమ్ టు 300 పీపుల్. సో అది మనకు కొంచెం ఈ ఏరియా వాళ్ళకి, ఈ ప్రాంతం వాళ్ళకి కూడా కొంచెం గుండె ధైర్యం కూడా ఉంటుందండి. సో వీ జస్ట్ హ్యావ్ టు యూస్ దట్, అంతే. అదొకటి. రెండు విషయాలు. ఒకటి ఏంటంటే ఆ థియరీ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఈ జనరేషన్లో బాగా ఎక్కువగా నేను గమనించింది ఏంటంటే, నేను రాగానే, నేను బయటికి రాగానే ఒక 30,000 25,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చేసేయాలి, ఎలాగానే మనకు క్యాంటీన్లో ఏదో బ్రేక్ఫాస్టు, తర్వాత మధ్యాహ్నం లంచ్, సాయంత్రానికి ఇది ఒక బిల్ ఇస్తారు, సాయంత్రం కాసేపు కూల్గా వెళ్ళి ఒక సిగరెట్ తాగొచ్చు, ఈ వచ్చే బెనిఫిట్స్ నుంచి ఆలోచిస్తున్నాడు. కానీ ఎప్పుడు కూడా మనం ఏం చేస్తే దానికి అర్హులమవుతాం అనేది పోయిందండి. సో నేను ఈ మధ్య నేను ప్రాబబ్లీ లాస్ట్ 15 ఏళ్లలో నేను ఇండియాలో కనీసం అంటే 1,000 మందిని ఇంటర్వ్యూ చేసి ఉంటాను. ఈవెన్ ఇఫ్ ఇస్ అ ఫ్రెషర్ ఐ విల్ ట్రై టు ఇంటర్వ్యూ అట్ ది ఎండ్, మా వాళ్ళు చేసినా కూడా. సో ఐ రియలీ అండర్స్టాండ్ ద మెంటాలిటీ ఆఫ్ మోస్ట్ ఆఫ్ యువర్ పీపుల్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ హైర్డ్ సమ్ పీపుల్ ఫ్రమ్ ప్రొద్దుటూర్ ఇన్ ద లాస్ట్ 2-3 ఇయర్స్. ఇన్ఫ్యాక్ట్ ఐ డూ నీడ్ టు హైర్ సమ్ ఎంబీఏ పీపుల్, ఎవరిని కంప్లీట్ అవుతుంటే, యా ఐ కెన్ హైర్ అబౌట్ 10 పీపుల్ యాక్చువల్లీ. సో అండ్ ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ ఇంగ్లీష్ బై ద వే. ఓకే, సో వన్ థింగ్ బిఫోర్ ఐ ఫర్గెట్, డెఫినెట్గా ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి, ఎన్పిఆర్ న్యూస్లు లేకపోతే టీవీలో న్యూస్లు చదవండి, కొంచెం పైరసీ ఫిల్మ్లు ఆపేసేసి యూట్యూబ్లో కానీ ట్యూటోరియల్స్లో కానీ కొంచెం మీరు ఎవ్రీడే ఒక 1 or 2 hours కొంచెం ఆ ఇంగ్లీష్ మీద కానీ ఈ పరిసరాల విజ్ఞానం అనండి లేకపోతే విషయ పరిజ్ఞానం అనండి అవి కొంచెం నేర్చుకోండి, మీకు సబ్జెక్టుకు సంబంధించినవి.
తర్వాత వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ కొంచెం ఆలోచించండి. మీరు ఇప్పుడు అడిగారు మెకానికల్ వాళ్ళకు ఏం ఆపర్చునిటీస్ ఉంటాయని, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఏంటండి మాకు ఏమీ లేదని. మీరు కరెక్ట్గా అవన్నీ చూడడం మొదలు పెడితే, తర్వాత అండర్స్టాండ్ చేసుకోవడం మొదలు పెడితే, ఇంటర్నెట్ అంత పవర్ఫుల్ టూల్ ఏది లేదండి. దట్ ఈస్ ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఈస్ లైక్ ఎ గాడ్. గాడ్ విల్ కెన్ గివ్ ఓన్లీ గివ్ యూ ఆన్సర్స్. ఇంటర్నెట్ కెన్ గివ్ యూ ఆల్ ద ఆన్సర్స్. సో ప్లీజ్ అండర్స్టాండ్ యాజ్ మెకానిక్, మీరు వెళ్ళి గూగుల్లో టైప్ చేస్తే వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఫర్ మెకానికల్ ఇంజనీర్స్, ఇట్ విల్ షో యూ సో మెనీ ఆప్షన్స్. ఓపిక్గా ఒక 20 లింకులు చదివేంత ఓపిక ఉండాలి మీకు. అర్థమైందా? కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉన్నారు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఎందుకు మేము లిమిటెడ్గా ఉండాలి? మీరు ఎప్పుడు కూడా ఓన్లీ ప్రోగ్రామే రాసుకోవాల్సిన పని లేదమ్మా. ఇక్కడ ఇంతమంది కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు, బట్ ఐ కెన్ టెల్ యూ వెరీ ఫర్ ష్యూర్ మెజారిటీ ఆఫ్ యూ కెనాట్ కోడ్ ద వే ద ఇండస్ట్రీ ఈజ్ లుకింగ్ ఫార్. సో ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. మీలో అందరూ గొప్ప ప్రోగ్రామర్లు కావాల్సిన పని లేదు. మీరు ఫస్ట్ టెస్టింగ్ అంటే నేర్చుకోండి, టెస్ట్ ఇంజనీరింగ్ అంటే నేర్చుకోండి, కొన్ని టూల్స్ని వాడి ఎలా టెస్ట్ చేయాలో నేర్చుకోండి. ఇంకొకటి, ఎవరో అప్లికేషన్ అన్నారు, సివిల్ ఇంజనీరు అప్లికేషన్ డెవలప్ చేసుకోవాల్సిన పని లేదమ్మా. యూ కెన్ యాక్చువల్లీ అండర్స్టాండ్ దెర్ ఆర్ సో మెనీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ దట్ ఆర్ అవైలబుల్ ఆన్లైన్ ఫ్రీ, ఆర్ యూ కెన్ కనెక్ట్ టు ద పీపుల్ హూ ఆర్ డెవలపింగ్ థింగ్స్ లైక్ దట్. అండ్ దెర్ ఆర్ సో మెనీ క్రౌడ్ సోర్సింగ్ సైట్స్ వేర్ యూ కెన్ పుట్ అన్ ఐడియా, పీపుల్ కెన్ త్రో అప్ అండ్ గివ్ యూ లాట్ ఆఫ్ రెడీమేడ్ ఎగ్జిస్టింగ్ సొల్యూషన్స్. కాబట్టి మీకున్న ఐడియా కానివ్వండి, మీకు కొంచెం దమ్ము ఉండాలి, దమ్ము ఉండాలి, భయపడద్దు, కష్టపడండి, చెప్పిన పని చేయండి, నామోషి పడద్దు ఎప్పుడు కూడా. 20 కేజీలు బ్యాటరీ ఎత్తాలంటే ఎత్తండి, తప్పులేదు. ఇంజనీర్ అయినా కూడా ఏ పని అయినా చేయగలిగినా మీకు దమ్మున్నప్పుడు, రేపు అనే దాని గురించి భయపడినప్పుడు, యూ విల్ ఆల్ బికమ్ వెరీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మనోహర్ రెడ్డి గారు, మీ మొత్తం ప్రొఫైల్లో ఇక్కడ బాగా స్టూడెంట్స్ కనెక్ట్ అయ్యి, ఎంత మామూలుగా అయితే జిగ్నేష్ కనెక్ట్ అవుతారు ఈజీగా స్టూడెంట్స్. ఇవాళ ఇప్పుడు మీతో అయ్యారు ఎందుకంటే మూవీ ప్రొడక్షన్లో ఉన్నారు. రాబోయే సినిమా ఏంటి, రాబోయే సినిమాలో మా ప్రొద్దుటూర్ స్టూడెంట్స్కి ఏమన్నా అవకాశాలు ఇస్తారా? మీరు ఇంకా తీస్తున్నారా సినిమాలు? యు స్టాప్ ఓకే ఓకే కనెక్ట్ ఓకే. సో మనోహర్ గారు ఈసారి శేఖర్ కమల్ గారిని మన కాలేజీకి సిబిఐటికి తీసుకొచ్చి జాబ్స్తో పాటు, ఇప్పుడు మీరు ఫ్యూజీలో జాబ్స్ 10 జాబ్స్ ప్రామిస్ చేశారు సార్, అంతే కదా ఎంబీఎస్కి. సో 10 జాబ్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా మీ ప్రామిస్ని? తప్పకుండా అండి, అంటే కమిట్మెంట్ ఇన్, ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ దిస్ కాలేజ్. ఆఫ్ కోర్స్ ప్రొవైడ్ దే హావ్ ది ఎనఫ్ టాలెంట్. మీకు జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఐ బిలాంగ్ టు దిస్ ఏరియా అండ్ ఐ హావ్ స్టార్టెడ్ ఎ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వేర్ జేఏ గారు అండ్ మొత్తం ఏపీ ఐటీ డిపార్ట్మెంట్ అంతా కూడా వచ్చారు. సో వీ బీన్ ట్రయింగ్ టు క్రియేట్ జాబ్స్ ఫర్ దిస్ రీజన్ పీపుల్. ఐ బీ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ ది స్టూడెంట్స్ టు గెట్ జాబ్స్. రైట్ నౌ ఐ హ్యావ్ jobs for MBA people immediately that I can hire. Okay, right sir. So 10 ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. మేబి 26th రోజున ఫ్యూజీ నుంచి కూడా 27th and 28th. ఓకే, సో 27th and 28th జాబ్ మేళా ఉంది, MBA వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే ఇంజనీర్స్ కోసం వినీ పాత్ర గారు ఎటువంటి కంపెనీస్ని తీసుకురాబోతున్నారు చూద్దాం. లెట్స్ వెయిట్ ఫర్ మోర్ గుడ్ న్యూస్. సో ఈ 6th కాలేజ్లో మేము చేపట్టిన ఈ కార్యక్రమంలో వచ్చిన అన్ని గుడ్ న్యూస్ ఇంకెప్పుడు ఇంతకుముందు 5 కాలేజెస్లో రాలేదు. So you are all fortunate. Good, congratulations to all the students and cinema lo kuda veshalu raabothunay. Tarvata prashna. Good morning to all dignitaries. I am Sai Charan from Triple E Final Year Department and my question is related to visual effects and animations. Do we have any future on IT sectors related to this visual effects and animations? Em chedam anukuntamma visual effects animation lo? Gaming designs or movie designs? No games artava? Yes sir. Meeru entha mandi games artaru? Very good. Ee games ani entlo aadutunnaru, phone lo aadutunnara, computer lo aadutunnara? Phone lo aadutunnaru. Avuna? Ippudu okay question adutha. Ee phone lo chese game ni tayar cheyalante meeru ee tool vaadali? Urgent ga velli ee roju intiki vellangane urgent ga velli Google for what is the tool to create mobile games. You will get Android Studios. You'll get Unity, you'll get Unreal Engine, you'll get all these tools. But okkasari opportunity gunchi aalochiddam. Ee roju market ekkada kelthundante, games are not just about entertainment anymore. Games are used for real use cases, serious games and purposeful games antaru veetini. Idi maamuluga fun kosam aadukune games kaadivi. So ee games vala advantage entante, ivi nechukunte, ivi games aadutunte na brain train avutundi,
నా లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ఎప్పుడైనా నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యేవన్నీ అయితే ఎలా ట్రైన్ చేసి రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. ఒక 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 పిల్లలకి, చిన్న గ్రూప్ ఆఫ్ పిల్లలకి వాళ్ళకి టీమ్ వర్క్ అంటే నేర్పించాలి, అప్పుడు గేము, ఇట్లా రకరకాల గేమ్స్ వస్తున్నాయి మార్కెట్లోకి. సో యువర్ జాబ్ ఈజ్ ఆల్ అబౌట్ డిజైనింగ్ గేమ్స్. బట్ ఈ గేమ్ డిజైన్ చేసిన తర్వాత తయారు చేయాలంటే గ్రాఫిక్స్ కావాలిగా. మరి గ్రాఫిక్స్ కావాలంటే ఏ టూల్స్ వాడాలి, మా ఐడియా ఉందా మీకు? మాయా, 3D Max. బట్ అది చాలా కాస్ట్లీ లైసెన్స్, చాలా లైసెన్స్ 50,000 to 40,000 కట్టాలి. అప్పుడు మరి ఓపెన్ సోర్స్ టూల్స్ ఉన్నాయా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు? బ్లెండర్. మరి అక్కడికి వెళ్ళి నేర్చుకోండి, ఎక్కడ ఎవరు చెప్తారు నాకు ఎలా నేర్చుకోవాలో? ఫోటోషాప్ వాడతారు మీరు? ఎంతమంది ఫోటోషాప్ వాడటమొచ్చు? కొంతమందికి వచ్చు. మీకు ఫోటోషాప్ ఎవరు నేర్పించారు? గూగుల్ నేర్పించిందా? దానిలో యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయా? అలానే ప్రతి టూల్కి వీడియోస్ ఉన్నాయి. గో దేర్, స్టార్ట్ లుకింగ్ ఎట్ రెడీగా అసెట్ తెచ్చి ఎట్లా 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 తయారు చేసుకోవచ్చు. సో నేను చేసుకున్నా చేసేసా గేమ్ని, చేసినది ఎవరికి అమ్ముతావు దీన్ని? టుడే ఐ నో పీపుల్, ఐ మీన్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ది గేమింగ్ ఇండస్ట్రీ. సో టుడే ఐ నో పీపుల్ హూ జస్ట్ సిట్ ఎట్ దర్ హోమ్, క్రియేట్ ఎ గేమ్, వాళ్ళకి నచ్చింది ఏదైనా పర్లేదు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నచ్చిన గేమ్ తయారు చేసుకొని దే పుట్ ఇట్ ఆన్ ప్లేస్టోర్. ప్లేస్టోర్లో పెడితే వాడికి తెలియదు ఏమవుతుందో. అవుతూ ఒక 2-3 నెలల తర్వాత వాడి అకౌంట్లో 1,000 రూపాయలు. జిగ్నేష్ ఒక్క నిమిషం. సో తెలుగువారి అభిమాన న్యూస్ ఛానల్ TV5 ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. సో లైవ్ టెలికాస్ట్ ద్వారా లక్షలాది ప్రేక్షకులు, ఇక్కడ ఉన్న మన 1,000 మంది స్టూడెంట్స్కి తోడుగా మరింత మంది లక్షలాది మంది ప్రేక్షకులు మన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. వారందరికీ CBIT ప్రొద్దుటూరు కళాశాల నుంచి స్వాగతం, సుస్వాగతం. సో గేమింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రశ్నను జిగ్నేష్ ఇప్పుడు రిప్లై ఇస్తున్నారు. సో బ్రీఫ్గా మీరు చెప్తే దెన్ విల్ పాస్ ఇట్ ఆన్ టు జాకీర్ ఆల్సో. షూర్ సార్. సో అదమ్మా, సో మీరు చేయాల్సిందల్లా స్టార్ట్ గోయింగ్ ఆన్ టు ది యూట్యూబ్, ఉడమి, కోర్సరా ఇలాంటి వెబ్సైట్లో నీట్గా ఇచ్చారు గేమ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎట్లా వెళ్ళాలి. అది తయారు చేయాలంటే రెడీగా కోడ్ వాడే ఇచ్చిన కోడ్ని ఎలా వాడుకోవచ్చు, ఇదంతా తయారు చేసిన తర్వాత ఎక్కడ పెట్టాలి, ఎలా అమ్మాలి, అలా అమ్మితే డబ్బులు ఎట్లా వస్తాయి, ఆ డబ్బులు ఎలా పెంచుకోవచ్చు, ఇట్లాంటివన్నీ నీట్గా ఉన్నాయి. మీకు ఇంకా బెటర్ ఐడియాస్ కావాలి అంటే మన మెంటర్ మెంటీ సెషన్లో డీటెయిల్లోకి వెళ్దాం మనం. ఓకేనా? థ్యాంక్ యూమా. జాకీర్ హుసేన్ మనతో ఉన్నారు. థ్యాంక్ యూ జిగ్నేష్. జాకీర్ హుసేన్ ఈజ్ ఏ లీడర్, ఇన్నోవేటర్ అండ్ ఏ విజనరీ హూ చేంజ్ ది యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ డిజైన్ డొమైన్ ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్. చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్, పెద్ద ప్రొఫైల్ ఉంది. సో జాకీర్ గారు, వాట్ వుడ్ యూ లైక్ టు యాడ్ టు దిస్ ప్రశ్న? ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఆంధ్ర యాజ్ మచ్ తెలుగు యాజ్ మచ్ అస్ పాసిబుల్. 80% ఐ గ్రాప్డ్ ఇట్ బికాస్ ఐ నో తమిళ్, బట్ ఇట్ వాస్ క్వైట్ ఇంట్రెస్టింగ్. బట్ ఐ వాస్ అండర్స్టాండింగ్ ద ప్యాషన్ పీపుల్ వర్ ట్రయింగ్ టు ఎక్స్ప్రెస్ అండ్ దాట్ మేడ్ ద కాంటెక్స్ట్ వెరీ క్లియర్. సో ఐ థింక్ వైడ్లీ దెర్ ఈస్ వన్ కన్ఫ్యూజన్. ఐఎమ్ ఇన్ టు అ సర్టన్ డొమైన్ అండ్ హౌ కుడ్ ఐ గెట్ ఇన్ టు సంథింగ్ ఎల్స్, ఆర్ షుడ్ ఐ హ్యావ్ ఎనీ స్కోప్ ఇన్ మై ఏరియా, ఆర్ ఇస్ దర్ ఎనీ ఓన్లీ స్కోప్ దేర్? సో ఇట్స్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. లెట్ మీ టాక్ అబౌట్ మీ. ఐఎమ్ నైదర్ అ ఇంజనీయర్ బట్ ఐఎమ్ రన్నింగ్ ఇంజనీరింగ్ కంపెనీ. ఐ డోంట్ అండర్స్టాండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్ ఐ నౌ మేక్ ఆర్కిటెక్చర్స్. ఐ హవ్ బీన్ కన్సల్టింగ్ జియో ఫర్ హౌ టు రన్ ద ఎంటర్ప్రైజ్ అప్లికేషన్, హౌ టు ఆటోమేట్ ఇట్. సో వాట్ ఐ ఫెల్ట్ ఇస్ ఐ స్టార్టెడ్ మై క్యారియర్ యాజ్ అ డిజైనర్, 3D animator. I started with 3D Max and 3D Studio at 93, when computer 386 was there. We were sucking around that machine for 7 days to just change a logo. Like if I have to create a TV5 logo, I have to spend around 1 week to just render it. At that point of time, the limitation of systems was biting us. Then I learned hardware. How could I improvise my work? When I was doing it, I got into advertising as a visualizer. From there, I became a creative director because I was able to visualize the whole concept behind it. Then I became a brand expert because I wanted to sell my product through my communication. Okay. Now, in 2008, there was an accident. I should say a carrier accident. I came from Oman. I was working in Dubai in an ad agency. I just landed in Bombay and I got a job in a software company. I said, what is a designer going to do in a software company? In 2008, there was an era where it was transforming from a design to IT. Every software you're seeing needs a design, right? Do you like anything which doesn't have a design? You cannot look at boxes, numbers. You want visual. Why people love games? Because there is a visual connect to it. The people understand visuals.
So that's where I started working in a software company as a creative head. I started with ICL, Indian Cricket League. We made a very visual engrossing application. I did Xbox. I worked for Microsoft. The HP TouchSmart, I worked into that to create a great experience out of it. But the problem what I found now is the developer is to say, your design cannot be implemented. That is a bigger problem. I think you might be experiencing it, a design, the left brain, right brain fight, right? So that has been. So what did you know? 6 months, I learned technology so that nobody can take me for a ride. So I learned technology, and I was so engrossed. Now we design for any big, like for Reliance, Jio, the whole enterprise application to their applications, we designed it, and we recommended the technology how it has to be implemented. So slowly, what I've understood is, it is not what stream, what horizontal you belong to, or what vertical you belong to. First, I went to telecom company. This Reliance Jio said, can you understand technology, telecom technology? I said, I cannot, but just give me 2 weeks, I will be better than you. Because I have technology with me, but I will gain your domain also. That will make me one step ahead of you. And I did it within 8 months, and now the whole Jio 5 lakh towers are running in our application with, you won't believe, most of them are designers who design the whole solution. So don't get limited to your engineering capabilities. The skills and capability you're talking about is just a tool. Don't limit yourself. What he said is right. Try to spread out. And what he said is, more importantly, get exposed. When I traveled abroad, we are a group of angel investors all over the world. I'm an Indian High Commissioner to World Angel Investors Forum. When I visited outside world, I found such a big gap. We have got technically sound guys. We can make best engines, but we cannot make best products. The problem is we are not exposed to the outer world. We are just engrossed in job and doing a labor work. Don't be a labor, be a leader. The day you become a leader, you will create jobs. The day you become a leader, you will innovate. Innovation is required, boss. If you follow a technology, you will die one day. The technology is going to change. Are you going to change every day? No. You have to consistently adhere to the human needs. You don't serve technology. Do you work for machines? No, no. We work for human being. First, understand the human need, human behavior. Empathize with human being. You will then find the problem and then seek the solution. And solution is very simple. You have to just understand what is going wrong there and what is the best can happen. Technology can come in. Your friend, your neighbor, or anybody can help you, but you need to know what you want to achieve. Don't ask how. Ask why and what we have to do. How will happen automatically. The problem with our people is we first put how. That is where the whole thing goes in collapse. And that is why we are not able to produce innovative engineers. We are just producing laboring engineers. So just change this mentality. The whole country will change. We have so much engineers. We are losing jobs. You know why? Because we are monotonous in our approach. Our design thinking. Think very different. Try to spread your knowledge. Try to get exposed. Try to play with things. And the first important thing is get ready to fail in life. That will make you most successful in life. Thank you. Thank you, sir. So, Jakir Manaku chepindi enti, don't be a laborer, be a leader. So, all the way from Mumbai, which is sir, Manakosam, Jakir, with all his experience and expertise. So, thank you for sharing your thoughts. Yeah. We are planning to recruit 50 from engineering, electrical, electronics, and I already was talking to yesterday, Vinny Patro, and we are going to start with 50, and within 6 months, we have a target to reach 500. Are you coming here on 27th and 28th? I already committed it. Okay. Because we are working with Vodafone now. Right. We are working with a lot of government projects we are doing. So I said, government, why you need another people? Your people can develop technology for you. And we will just train them, enable them. Our job is to consult them,
they can produce for their own state. Good. So a lot of entrepreneurs. Jakir Hussain has created many entrepreneurs. Actually, those people who are working for him today, they are CEOs of some startups. He funded their startups, gave their idea. So he's not just enabling, creating the jobs. He's creating the entrepreneurs, job creators. He's creating. Thank you, Jakir. I think in that mission, AP government also will join with you to make many of the students of CBIT to become job creators. Okay, ma. Tarath prasna adagandi. Mike, please. బాగా వెనకున్నాం, అసలు ఏమాత్రం కనపట్టలేదు. కొంచెం ముందుకు రా, మధ్యలోకి వచ్చి కొద్దిగా ముందుకు వచ్చి మాట్లాడమ్మా. నో ప్రాబ్లం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐఎమ్ మహేశ్వరి ఫ్రమ్ సిఎస్సి ఫైనల్ ఇయర్. ఐ హ్యావ్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. As a CSC student, we have to compete all other non-IT students. What we have to learn to beat them? Do enduku ee doubt vastundi? Andaru mee tho compete cheyadam anukunte meeremo mayam non-IT vallato compete cheyalsi vastundi, meeru bayapadutunnaru. So this is other way around. In fact, mee indaka adigina okkalliddaru kuda andaru computers vaipu vellalsi vastundi. I am a psychologist by profession, I'll tell you. I am not an engineer. So I am seeing there's a lot of infinity complex which is coming. Don't get into a complex situation. Be a leader. Leader is the person who takes. Why don't you recruit these people and keep you a job for you? Think that way. If you want to win over that, create a job for them and be their boss. That is the best way you can lead by them. Right. That's the kind of confidence that you should have when you enter into your careers. Yeah. You know, all the speakers here made it very clear to you, and again, you know, let me re-emphasize that IT is not the beginning and end of your career. When you develop an app, when you develop a software, you have to put this app or software somewhere else. Where do you put it? That's the hardware. Indaka oka amma ayindi IoT lo nenu design chestanani. Why don't you look at that way? As Zakir rightly said, why don't you pair up a hardware girl who wants to develop something for IoT and then another software girl, another guy who wants to develop, you know, some other product? Why don't you start a startup company in this college? And sir already chepparu, Jayachandra Reddy is an angel investor, he can invest in, and there are so many people. Manohar is another angel investor. So the people are ready. Zakir is, you know, investor. So అంటే ఏమవుతుందంటే మీరు కన్ఫైన్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు. మేము సిఎస్సి చదివాము, మేము ఐటీలోనే కంపీట్ చేయాలి, మెకానికల్ వాడు వచ్చి నా ఉద్యోగం ఎత్తుకోబోతున్నాడు, ఎక్కడికి ఎత్తుకెళ్తాడు? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, లాస్ట్ ఇయర్కు ఇయర్కు కంపేర్ చేసుకుంటే కనుక ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్ తగ్గుతున్నాయి. మనం సర్వీస్ ఇండస్ట్రీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి మూవ్ అవుతున్నాము, ఎక్కువ జాబ్స్ ఇక్కడ క్రియేట్ అవుతున్నాయి, మీరు ఇంకా అక్కడే ఉన్నారు. దెర్ ఇస్ నో నీడ్ టు కంపీట్ విత్ ఎనీబడీ, యూ స్టార్ట్ కంపీటింగ్ విత్ యువర్ సెల్ఫ్. ఆపర్చునిటీస్ ఆర్ అన్లిమిటెడ్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఇక్కడ కూర్చొని ముగ్గురు ఒక 100 మందికి కమిట్మెంట్ ఇచ్చేసారు ఆల్రెడీ జాబ్స్. ఐ విల్ కమ్ ఇయర్ అగైన్ ఆన్ ఆగస్ట్ 27th అండ్ 28th. ఐ విల్ సీ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ రెడీ టు టేక్ దిస్ జాబ్స్. అగైన్ మై క్వశ్చన్ ఈజ్ ఆర్ యూ రెడీ టు టేక్ దిస్ జాబ్? ఐ డెంట్ హియర్ దాట్. So don't compete with another person, compete with yourself. On 27th, 28th, I want all the 100 jobs to be filled. I'm going to get 5-6 electronic companies. Zakir is, you know, bringing his company to recruit around 50. Manohar is coming to recruit MBA students. And you're talking about still, you know, small things. So come out of it. Let's, you know, look at, you know, the jobs are there. You be ready to take it. Yes, chala motivation vastundi andariki kuda. తర్వాత ప్రశ్న. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐఎమ్ లోకేష్ ఫ్రమ్ థర్డ్ ఇయర్ సివిల్. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ రిగార్డింగ్ టు ప్రాబ్లమ్ దట్ ఎవ్రీ కామన్ మ్యాన్ ఈస్ ఫేసింగ్ ఇన్ అవర్ కంట్రీ. ఇన్ అవర్ కంట్రీ మోర్ దాన్ 60% ఆఫ్ ది పీపుల్ డిపెండ్ అపాన్ ది అగ్రికల్చర్. దే ఆర్ ఫేసింగ్ వన్ ప్రాబ్లమ్,
not about the technology. They are facing about one problem regarding to about marketing of their crops. Why it's so, sir? And how can we provide such a valuable marketing for the agriculture crops by using technology? That's my question, sir. Right, manato correctly present question ochara natlga. Oka agriculturist choda onnaru agri industry ni represent chestunnaru. Sir, me parichayam. అలాగే ఆయన రామకృష్ణ గారు అనంతపురం నుంచి వచ్చారు పొద్దున్నే బయలుదేరి మన కోసం అని. సార్, వాట్స్ యువర్ రిప్లై టు హిజ్ క్వశ్చన్? అందరికీ నమస్కారములు. చాలా మంచి ప్రశ్న, నిజంగా అందరికీ అవసరమైన ప్రశ్న. కోటి విద్యలు కూటి కొరకే, ఆ కూడుకు జన మనుగడకు జీవనాధారం వ్యవసాయం. ఆ వ్యవసాయము ఇందాక అబ్బాయి చెప్పినట్లు 60% మంది వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు ఉన్నారు. మనం అంతా మాట్లాడుకున్న వారు మిగతా వారి అంటే ఎక్కువ శాతము మన వ్యవసాయం మీద ఆధారపడినారు. కాబట్టి ఆ వ్యవసాయం గురించి మనం తప్పక ఆలోచించాలి, రైతును బతికించాలి. ఆ రైతు బతికినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుంది. మన దేశం వ్యవసాయం మీద ఆధారపడింది కాబట్టి మనం తప్పక రైతు గురించి మాట్లాడాలి, వ్యవసాయం గురించి మాట్లాడితేనే నిజంగా ఈ సభకు అర్థం పరమార్థం. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ. వ్యవసాయం అంటే పంటలు పండించడం కాదు, పరిపూర్ణ వ్యక్తిని తయారు చేయడం అంటారు జపాన్ ప్రకృతి వ్యవసాయ పితామహుడు ఫుకువోకా. వ్యవసాయంలో మనకు ఆరోగ్యం, సంపద, సంతోషం అన్నీ ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసి అన్ని వృత్తుల కంటే వ్యవసాయం ప్రధాన వృత్తి, తర్వాతే మిగతా వృత్తులని నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. మన పూర్వీకుల నుంచి ఈరోజు ఉండి రేపు పోయేది కాదండి వ్యవసాయం. మన పూర్వీకులు తాత తరాల నుంచి వస్తున్న వ్యవసాయం, ఈ వ్యవసాయాన్ని మనము డెఫినెట్గా బతికించుకోవడానికి మంచి మార్గాలు ఇప్పుడైతే స్పష్టంగా మన రాష్ట్ర ప్రభుత్వము ZPNF జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా వ్యవసాయం లాభదాయకత చేసే మంచి మార్గాల్ని ప్రవేశపెట్టిందని చెప్పడానికి నేను గౌరవపడుతున్నాను. మీకు అందరికీ తెలిసిన విషయం, చాలామంది ఎంటర్ప్రీనర్స్ వచ్చారు. ముఖ్యమైన జయ చౌసారి గారు మీ అందరికీ తెలియని వ్యక్తి కాదు. మన ఇండస్ట్రీ పరంగా మీ అందరికీ ఎంతోమందికి ఉద్యోగావకాశాలు కల్పించే ఒక మంచి వ్యక్తిగా ఒక మంచి కార్యక్రమాన్ని TV5తో కలిసి రావడము చాలా మంచి విషయం ఇది. ఎందుకంటే అందరికీ ఉద్యోగావకాశాలు చాలా కష్టమైన పరిస్థితుల్లో వ్యవసాయం లాభదాయకత చేస్తే అన్నింటికంటే ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పించే రంగం వ్యవసాయ రంగమే అండి. ఈ వ్యవసాయ రంగంలో ఇప్పుడు పరిస్థితి కష్టము, నష్టము వాస్తవము. ఆ వ్యవసాయ రంగాన్ని మనము లాభదాయక చేస్తే డెఫినెట్గా యువత వ్యవసాయం మళ్ళితే చాలామందికి మన ఉపాధి, ఉద్యోగావకాశాలు మన రాష్ట్రములే కాదు దేశంలో చాలా వరకు ఉద్యోగావకాశాలు కల్పించబడుతుంది ఒక్క వ్యవసాయ రంగంలోనే. కానీ ఈ వ్యవసాయ రంగం ఇప్పుడు కష్ట నష్టాలు ఉంది. ఎందుకు కష్ట నష్టాలు ఉన్నది? మన పూర్వీకులు మళ్ళీ చాలా ఆనందంగా ఉండేవారు. చాలామంది ఆ రోజు స్వాతంత్ర్య కాలం జరిగినప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు ఆ ఉద్యమం బ్రహ్మాండంగా జరగడానికి కారణం ఎవరో తెలుసా? మన రైతులే. ఉద్యమకాలంలో ప్రతి ఇంట్లోనూ రైతులు బంగారు డబ్బులు ఇచ్చి దాదాపు కొన్ని 1000 కోట్ల రూపాయలు ఆ రోజే వసూలు చేసి ఇచ్చిన డబ్బే స్వాతంత్ర్య కాలంలో మనకు పాటుపడిందంటే దానికి కారణం ఆ రైతులు రైతులు బాగా ఉండేవారు. మరి వ్యవసాయం ఆ రోజు బాగానే ఉండింది కదా. దానికి ఏంటి ప్రకృతి వ్యవసాయం అంటే మన ఇంట్లో పాడి ఉన్నది, పంట వచ్చేది, అందరూ కూడా బాగా ఉండేవారు, ఆరోగ్యాలు కూడా ఆ రోజు అంత బాగుండేటివి. ఏ ఒక్కరికి క్యాన్సర్ కానీ ఇప్పుడున్న రోగాలను వచ్చేటివి కాదు. ఈరోజు చూస్తే ప్రతి ఇంట్లోనూ దగ్గు జ్వరంలాగా క్యాన్సర్ వచ్చేస్తుంది. దానికి కారణము రసాయనిక ఎరువుల మందుల ప్రభావం. అది విపరీతంగా కొట్టడం వలన, అవగాహన లేకపోవడం వలన, చదువుకున్న వాళ్ళు అసలు చదువుకోలేని వాళ్ళు వ్యవసాయం చేస్తుండడం వలన ఈరోజు వ్యవసాయం కష్ట నష్టాల్లో ఉన్నది. అదృష్టవశాత్తు ఈ ప్రకృతి వచ్చిన తర్వాత చాలామంది మీరు అంటున్నారే, ఏదైతే ఇప్పుడు వ్యవసాయం చిన్నచూపుగా చూస్తూ వ్యవసాయం పక్కన పడేశారో, నా కొడుకు వ్యవసాయం వద్దు, మా తెలుగు వాడు వాచ్మెన్ పర్లేదు, ఆ ఉద్యోగం కావాలనే రైతులు కుటుంబీకులందరూ కూడా ఈరోజు చాలామంది ఆ వ్యవసాయాన్ని హక్కును గడుచుకొని నాకు వద్దు, సాఫ్ట్వేర్ వద్దు, హార్డ్వేర్ వద్దు, నేను సంపాదించాలు, సాటిస్ఫాక్షన్ లేదు,
నాకు వ్యవసాయం ఉంటే చెప్పన్న, మీ పద్ధతులని చెప్పన్న, మేము వచ్చి చేసుకుంటాము, కొంతమందికి ఉద్యోగాలు ఇస్తాము అనే కొత్త ఆలోచనతో వస్తున్నారండి. ఉద్యోగం చేయడం కాదండి, ఉద్యోగాలు కల్పించబడము ఒక వ్యవసాయంలో ఉందని చెప్పేసి రావడము నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను 2013లో నేను భూమి కొనని మొదలుపెట్టానండి. 2000 అంతవరకు కూడా వ్యవసాయం కష్టము నష్టంలో ఉన్న పరిస్థితిలో నాకు నిర్మాణ రంగము, క్రెడిట్ సొసైటీ, లాభాలు వచ్చే వ్యాపారాలు ఉన్నప్పుడు కూడా ఒక ఆసక్తి, రైతు బిడ్డగా ఒక ఆసక్తి, వ్యవసాయం చేద్దాము, వ్యవసాయం చేయాలనే ఆసక్తి, రైతుకు లాభదాయకత ఎలా చేయొచ్చు, ఎలా చేస్తే రైతు లాభం చేస్తామనే ఉద్దేశంతో లోన్ మెదులుతూ ఉండింది. ఆ సంకల్పంలో పాలేకర్ గారు, ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ గారు ఒక ట్రైనింగ్ పోయించిన తర్వాత కంప్లీట్గా నా వ్యాపారాలన్నీ కంప్లీట్గా మార్చుకొని, లాభాలు వచ్చే కంపెనీని మానుకొని వ్యవసాయం తీసుకోవడం, 130 ఎకరాల్లో ఇంటెగ్రేట్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నానండి. 2012 నుంచి 2013లో జయచౌసారి చేతుల మీదుగా మా ఫామ్ ఓపెన్ చేయబడింది. అప్పుడు సంతోష్ హెగ్డే కర్ణాటక లోకాయుక్త చిన్నజేరు స్వామి కూడా మా ఫామ్కి వచ్చారు. ఆ రోజు నుంచి ఇటు వరకు కొన్ని వేల మంది మా ఫామ్కి వచ్చి మా పద్ధతులు తీసుకుంటూ వాళ్ళు సొంతంగా పెట్టుకొని చాలామంది లాభదాయకతో వ్యవసాయం తీస్తున్నారండి. నిజంగా ఇది వాస్తవం. అట్టని చెప్పి మీరంతా కూడా తెలియకోకుండా, అవగాహన లేకోకుండా మరో అత్యుత్సాహంతో పోయి డబ్బు ఉన్న డబ్బును పెట్టి భూమి కొని నష్టపోయి అరే ఎందుకు వస్తారా ఈ వ్యవసాయం లేకని అనేది కాకోకోకుండా, ఆ పని మాత్రం చేయకోకుండా తెలుసుకొని బాగా అవగాహన పెంచుకొని మీరు తెలుసుకున్న తర్వాతే వ్యవసాయం లేక వస్తే మీకు మంచి లాభదాయకత ఉందనేది నేను తెలుసుకుంటున్నాను. నేనేమంటున్నానంటే మీ టెక్నాలజీని వ్యవసాయం లాభదాయకత ఎలా చేయొచ్చో మీరు కనుక తెలుసుకుంటే మీరు రైతును బాగుపడినట్లు అవుతుంది, రైతు బాగుపడితే గ్రామాలు బాగుపడతాయి, గ్రామాలు బాగుపడితే సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుందండి. ఇంత ఉందండి అంటే మనది వ్యవసాయ, మన భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం, వ్యవసాయం మీద ఆధారపడిన భారతదేశం కాబట్టి ప్రతి ఒక్కరు వ్యవసాయం లాభదాయక చేస్తే తప్పితే మన భారతదేశము మనుగడ లేదండి, అభివృద్ధి లేదండి. కాబట్టి మీరందరూ కూడా ఈ సమావేశం వచ్చి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మనం రాష్ట్ర ప్రభుత్వము మంచి స్కీమ్ ఏర్పాటు చేసిందండి, నిజంగా చాలా వండర్ఫుల్. ఏ ప్రభుత్వం చేయలేంది ఒకటి చేసింది, పాలేకర్ గారిని పిలుచుకొచ్చింది, ప్రకృతి వ్యవసాయం వైపు నడుస్తోంది, గ్రామాన క్లస్టర్ వైద్యులు రసాయనిక ఎరువుల మందుల నుంచి ప్రకృతి వ్యవసాయం మళ్ళించి గట్టి ప్రయత్నం చేస్తోంది, దాని తగ్గట్టుగా మళ్ళీ ఆ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి ఇంటెగ్రేట్ కోల్డ్ చైన్ వాల్యుయేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ అని ఒకటి ప్రవేశపెట్టింది. ఆ స్కీమ్ను కూడా నేను ఒకటి అనంతపూర్లో నేను ఎంఓ చేసుకొని వచ్చాను వైజాగ్ సమ్మిట్లో జయచౌదరి గారి చేతుల మీదుగా. అదేంటంటే అండి, మనం పండిస్తున్నాం గిట్టుబడితే చాలా కష్టంగా అబ్బాయి చెప్తున్నారు, నిజంగా చాలా కష్టం అంది. ఆర్గానిక్ కాబట్టి ఈనాడికి కావచ్చు, ఏదైనా పంటలు అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వాటికి సరైన ఒకటి దృక్పథం ఏంటంటే వాల్యుయేషన్ అండి. మన పంటలు పండించడం కాదు, పండించే వాటిని దళారు లేకోకుండా మన మార్కెట్గా ఫామ్ గేటు కస్టమర్ ఎప్పుడైతే చేయగలుగుతామో వ్యవసాయం లాభదాయకత వస్తుంది, 100కి 100 రూపాయల సత్యం. దాని ఉద్దేశంతోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇంటెగ్రేట్ కోల్డ్ చైన్ వాల్యుయేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ని, అది ఇంతకుముందు మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఢిల్లీ వాళ్ళు మాత్రమే చేసేవాళ్ళండి. నేను ఢిల్లీకి అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు అక్కడ సీఓ ప్రసాద్ గారు, మన రాష్ట్ర ప్రభుత్వం సీఓ ప్రసాద్ గారు ఏం చెప్పారంటే మీరు ఢిల్లీకి అప్లై చేశారు, వాళ్ళు లేట్ అవుతుంది, అంత అదే స్కీమ్ని మనం ఎందుకు చేయకూడదు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ ప్రాజెక్టును సీఎం గారు వెంటనే యాక్సెప్ట్ చేసి రైతులకు లాభదాయకత కావాలంటే ఇటువంటి కోల్డ్ చైన్ ప్రాజెక్ట్ ఉండాలి, ఇవి లేకపోతే రైతుకు గిట్టుబడి రాదు, రోడ్లు పారేయాల్సి వస్తుందని చెప్పేసి ఇమ్మీడియట్గా వాటిని మన ఏపీ పాలసీ తీసుకొని వచ్చారండి. ఇది ఎవరికి తెలియదండి, ఇది ఒక పాలసీ 2015-16లో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కింద సపరేట్గా 7.5 కోట్ల రూపాయల ప్రభుత్వ సబ్సిడీ కింద ఇచ్చే ప్రాజెక్టు మన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్టు లేదండి. దీనికి ఉంది ఇంటెగ్రేట్ కోల్డ్ చైన్ ప్రాజెక్టు. ఇది ఏంటంటే మన రైతులు ఏమైనా పండిలేండి, వాటిని తీసుకుని వెంటనే ఆఫ్టర్ హార్వెస్టింగ్ పంటలు కోత అనంతరం వాటిని ఏసీ ట్రక్కుల ద్వారా తీసుకొని రావడము, వాటిని వచ్చిన వెంటనే గోడౌన్లో నార్మల్ గోడౌన్లో క్లీనింగ్, వాషింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్ చేసి వాటిని దళారు లేకుండా బిగ్ బాస్కెట్, వాల్మార్ట్, అమెజాన్ డాట్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలకు పంపించే ఏర్పాటు ద్వారా గిట్టుబాటు ధర రావడంతో మంచి గిట్టుబాటు ధర రైతులకు వచ్చే ఒక మంచి ప్రణాళిక ఇక్కడ జరుగుతున్నాయండి. ఇది కోల్డ్ చైన్ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది. నేను చెప్పేది అంటే మీరందరూ కూడా వ్యవసాయాన్ని ప్రాధాన్యత పెంచండి, రాబోయే కాలంలో ప్రకృతి వ్యవసాయపు మారాలనేది ఒకటి మీ తల్లిదండ్రులకు చెప్పండి. రసాయనిక ఎరువుల ప్రభావం వలన రోగాలు చాలా వస్తున్నాయి, ఇది నిరూపణ అయింది. మీరు ఎవరికైనా చెప్తే ఇదే చెప్తారు, మీరు తినే తిండి వల్లనే అనారోగ్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి మనము
ఈ రసాయనిక ఎరువులు మాన్పించే పరిస్థితిని తీసుకురండి, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళమని చెప్పి మీ తల్లిదండ్రులు చెప్పండి. పెట్టుబడి తగ్గిపోతుంది, భూమి బాగుపడుతుంది, పర్యావరణం బాగుపడుతుంది, ఆరోగ్యాలు బాగుపడితే మంచి సామాజిక బాధ్యత అండి ప్రకృతి వ్యవసాయం. తప్పకుండా మీరందరూ కూడా తల్లిదండ్రులు చెప్పి ప్రకృతి వ్యవసాయాన్ని మాన్పిస్తారని, ప్రకృతి వైపు మరిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశంలో ధన్యవాదాలు. ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్. సో రమణ గారు, మళ్ళీ ఒకసారి నీ ప్రశ్న రిపీట్ చేయమ్మా. హౌ కెన్ వీ ప్రొవైడ్ సచ్ ఎ వాల్యుబుల్ మార్కెట్ ఫర్ ది అగ్రికల్చర్ క్రాప్ బై యూజింగ్ టెక్నాలజీ? ఓకే, యా రమణ గారు. డూ యూ నో వన్ థింగ్? ది ఆన్సర్ లైస్ ఇన్ యువర్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. ఆయన మాట్లాడినప్పుడు మనకి చాలా పాయింట్స్ దొరికాయి అందులో, విచ్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. నెంబర్ వన్, మన దేశం ఇంకా కూడా అగ్రికల్చర్ మీదే ఆధారపడింది. డూ యూ ఆల్ బిలీవ్ ఇన్ ఇట్? సో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని మనం పెంచాలి అంటే ఏ విధంగా టెక్నాలజీని ఉపయోగించవచ్చు అక్కడ? ఫర్ ఎగ్జాంపుల్, ఒక మామిడి తోట తీసుకున్నాం అనుకోండి మీరు. ఇప్పుడు మనకి నీళ్లు కావాలంటే ఏం చేస్తాము? కాలువ లాగుతావి, దాంట్లోకి నీళ్ళు పంపిస్తాం ప్రతి ట్రీకి కదా. దాని బదులు అక్కడ మీరు ఒక సెన్సర్ పెట్టి దాని హ్యూమిడిటీ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, అందులో ఏమేమి పోషక పదార్థాలు కావాలి, లేకపోతే ఏమేమి వేయాలి అనేది కనుక మీరు తెలుసుకోగలిగితే, విచ్ గెట్స్ కనెక్టెడ్ టు ఆల్ ది ఆల్ సెన్సర్స్ గెట్స్ కనెక్టెడ్ టు ఎన్ యాప్, ఎప్పటికప్పుడు ఆ సెన్సరు ఇన్ఫర్మేషన్ విల్ సెండ్ టు ది యాప్, యాప్ ఇన్ టర్న్ విల్ ఇనిషియేట్ ది లీవింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది పైప్స్, రైట్? మనకి ఇరిగేషన్లో కూడా ఇప్పుడు కొత్త విధానం వచ్చింది కదా. సో దాన్ని యూజ్ చేసుకొని సెన్సర్ని కనుక మీరు ఆ ఇరిగేషన్ పైప్స్ కనుక కనెక్ట్ చేస్తే, ఎప్పుడు అవసరమో హ్యూమిడిటీని బట్టి, అక్కడ ఉన్న టెంపరేచర్ని బట్టి ఎంత అవసరమో వాటరు, అంత వాటరే రిలీజ్ చేస్తూ ఉంటుంది, బై విచ్ యూఆర్ గోయింగ్ టు సేవ్ ది వాటర్, నెంబర్ వన్. నెంబర్ టూ, అదే సెన్సర్స్ని యూజ్ చేసి ఆ సాయిల్లో ఏముంది ఏం లేదని తెలుసుకోగలిగితే మీరు, దట్స్ అన్ ఆపర్చునిటీ, వన్ మోర్ ఆపర్చునిటీ ఫర్ అస్. యూ కెన్ ఇన్ఫార్మ్ ది ఫార్మర్ ఈ పర్టికులర్ ట్రీ దగ్గర ఈ పోషక పదార్థం తక్కువ ఉంది, దేర్ఫోర్ ప్లీజ్ గో అండ్ దెన్ గివ్ ఇట్. ఆర్ ద పైప్ ఇట్సెల్ఫ్ కెన్ ఛానలైజ్ దట్ పర్టికులర్ కెమికల్ ఆర్ ఆర్గానిక్ కెమికల్, ఆర్గానిక్ కెమికల్ వాళ్ళు చెప్తున్నారు, అంటే మనం రిలీజ్ చేయొచ్చు పొలంలోకి డైరెక్ట్గా వితౌట్ ఈవెన్ గోయింగ్ టు ది ఫార్మ్ హౌస్. ఐఎమ్ సీన్ ఫార్మ్. సో ఇట్లాంటి ఆపర్చునిటీ చాలా ఉన్నాయి. మీరు మార్కెట్ ప్రొడ్యూస్ చేయాలంటున్నారు బిస్కెట్, ఆయన చెప్పారు బిస్కెట్ బిగ్ బాస్కెట్ వాళ్ళు కానీ ఎవరికైనా మనం డైరెక్ట్గా ఇవ్వాలి అంటే, ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ, క్రియేట్ అన్ యాప్ ఫర్ ఇట్, క్రియేట్ ఎ సైట్ ఫర్ ఇట్. మీరు ఒక్కొక్క విలేజ్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో వాళ్ళకి ఉన్న సాధక బాధకాలు తెలుసుకుని ఒక అప్లికేషన్ తయారు చేసి వాళ్ళని బిగ్ బాస్కెట్ వాళ్ళని కనెక్ట్ చేయండి. బిగ్ బాస్కెట్ వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా, దేర్ ఆల్సో లుకింగ్ ఫర్ పీపుల్. సో వాళ్ళని మీరు కనెక్ట్ చేయగలిగారంటే, దేర్ ఆర్ త్రీ థింగ్స్ హ్యాపెనింగ్. వన్, ఫార్మర్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ బికాస్ యూఆర్ ఏబుల్ టు మార్కెట్ ఈస్ ప్రొడ్యూస్. బి, యూఆర్ ఆల్సో గివింగ్ ఇమ్ ది టెక్నికల్ రిక్వైర్మెంట్స్, టెక్నికల్ గైడెన్స్ ఇస్తున్నారు బికాస్ బై యూజింగ్ ది IoTs అండ్ దెన్ సెన్సర్స్ అండ్ ఆల్ దాట్. యూఆర్ ఆల్సో క్రియేటింగ్ యాప్ ఫర్ యూర్ సెల్ఫ్ దేర్. త్రీ, యూఆర్ కనెక్టింగ్ ఎవ్రీబడి దేర్, ఆల్ త్రీ ఆర్ గెటింగ్ కనెక్టెడ్. యూ ఆర్ గెటింగ్ కనెక్టెడ్ టు ది ఫార్మర్ యాజ్ వెల్ యాజ్ ది మార్కెటర్, అండ్ మార్కెట్ ఈస్ గెటింగ్ కనెక్టెడ్ టు ది ఫార్మర్. దీనివల్ల ఏమవుతుంది, ఇందాక ఆయన చెప్పినట్టు మిడిల్ దళారీలు ఎవరు ఉండే అవకాశం ఉండదు ఇందులో, బై విచ్ కన్స్యూమర్కి ప్రోడక్ట్ కూడా తక్కువ రైస్కి వస్తుంది. ఏ బి, మార్కెట్ చేసిన వాళ్ళను ఇలా మార్కెట్ చేయడం వలన ఫార్మర్కి కూడా మంచి ప్రైస్ వస్తుంది. యు ఆల్ అగ్రీ? డూ యూ ఫైండ్ అన్ ఆపర్చునిటీ ఆర్ నాట్? హౌ మెనీ ఫీల్ దట్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ హియర్? దట్స్ ఆల్. థ్యాంక్ యూ. రమణ గారు, జస్ట్ టు యాడ్, యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఎవాల్యుయేటింగ్ ఎ ప్రపోజల్ ఫ్రమ్ ఎన్ ఇజ్రాయిల్ కంపెనీ who wants to manufacture those sensor in Andhra Pradesh. Manam oka 100 ekaralo agriculture cheyalante entha mandi pan cheyali? 100 ekaralo farm land undante entha mandi pan cheyali? Meeku chaala mandi pan cheyali. Israel lo 100 ekaralu iddaru manage chestaru. The technology is already there. It actually senses, the sensor senses what is required, how much water is required, what is the minerals, you know, it requires, and it sends through a tube. అది అయిపోతూనే మళ్ళీ అది స్టాప్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వచ్చేస్తుంది. దిస్ టెక్నాలజీ ఈజ్ అవైలబుల్. దెర్ ఈస్ అ కంపెనీ విచ్ హాస్ గివెన్ అ ప్రపోజల్ టు అస్ టు మ్యానుఫ్యాక్చర్ దిస్ సెన్సర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ ఎవాల్యుయేటింగ్. నెంబర్ టూ, అండ్ వరల్డ్ వైడ్ పీపుల్ ఆర్ యూజింగ్, అగ్రికల్చరిస్ట్ ఆర్ యూజింగ్ డ్రోన్స్ టు క్యారీ లాట్ ఆఫ్ థింగ్స్, అంటే ఫర్టిలైజర్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దే ఆర్ నో డూయింగ్ యూజింగ్ డ్రోన్స్. దెర్ ఈస్ అనదర్ ప్రాజెక్ట్ విచ్ వాంట్స్ టు మ్యానుఫ్యాక్చర్ డ్రోన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్.
వైజాగ్లోని అన్నారు. ఇవి రెండు ఎవాల్యుయేట్ చేస్తున్నాము. దెర్ ఆర్ ఆపర్చునిటీస్ దేర్. ఐ మీన్ ఐ థింక్ యు నో మేబీ అనదర్ 2-3 months విల్ కమ్అట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ మేబీ ఇన్ ఫ్యాక్ట్ నో వీ హీన్ థింకింగ్ అబౌట్ ఆర్గనైజింగ్ సమ్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్స్ టు యునో స్టూడెంట్స్ అగ్రిథాన్ లెక్క కొత్త టెక్నాలజీని ఏ విధంగా అగ్రికల్చర్ తీసుకెళ్ళచ్చు అని. మీరు ఇందాక మార్కెట్ ప్రైస్ అన్నది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో యాప్ ఉంది. అగ్రికల్చరలిస్ట్ ఆర్ ఆల్రెడీ యూజింగ్ ఇట్. ఫార్మర్స్ ఆర్ యూజింగ్ ఇట్ టు ఫైండ్ హౌ ద ప్రైజెస్ ఆర్ మూవింగ్. ఇవాళ ప్రొద్దుటూరు మార్కెట్లో రేట్ ఎంత ఉంది, లేదంటే చీరాల మార్కెట్లో రేట్ ఎంత ఉంది, చిత్తూరు మార్కెట్ రేట్ ఎంత ఉంది. యాప్స్ ఆర్ అవైలబుల్ బట్ స్టిల్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్కోప్. మేబీ వీ కెన్ ప్లాన్ సమ్ యునో అగ్రిథాన్ ఆర్ సంథింగ్ లైక్ దట్ టు యునో టు ఎంకరేజ్ పీపుల్. ష్యూర్. సో ఒక మీరు అంటుంటే రెండు థాట్స్ వచ్చాయి. ఒకటేమో అగ్రికల్చర్ ఈజ్ ఫేసింగ్ సివియర్ లేబర్ షార్టేజ్. సో మీరు అన్నట్లుగా 100 ఎకరాలకి ఇద్దరు వస్తే బాగానే ఉంటుంది, ఇద్దరుంటే సరిపోతుంది అన్నప్పుడు. బట్ రెండోది ఆల్రెడీ చాలామంది దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. మీరు ఇలా 100 ఎకరాలని ఇద్దరికే ఇచ్చేస్తే హౌ డూ యూ ప్లాన్ టు ఎంప్లాయ్ ది అదర్ పర్సనల్ హూ ఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్? అంటే బేసికల్లీ టెక్నాలజీ ఎప్పుడు కూడా మనుషులను అక్కడ రీప్లేస్ చేస్తుంది కానీ ఇంకొక చోట ప్రొవైడ్ చేస్తుంది జాబ్ అండి. టెక్నాలజీ విల్ నాట్ రిమూవ్ ఎంప్లాయ్మెంట్. టెక్నాలజీ విల్ షిఫ్ట్ పీపుల్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అందర్ లొకేషన్. సో ఐ డోంట్ థింక్ యు నో ఇట్స్ అ ప్రాబ్లమ్. రైట్. వినిగర్ ఇందాక ఏదైతే నిలబడతారా? ఓకే. గ్యాప్ అట కెమెరా కోసం, నాట్ ఫర్ అదే కెమెరాకి బాగానే గ్యాప్. ఓకే. ఏదైతే చెప్తున్నారు ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేసిన ప్రాబ్లం, మీరు అడిగిన క్వశ్చన్ అగ్రికల్చర్ సంబంధించింది. అట్లాగే చాలా మనకి లోకల్ ప్రాబ్లమ్స్ బోల్డ్ ఉంటాయి, రైట్? ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున వీ వాంట్ యూ పీపుల్ డిస్ట్రిక్ట్ వైజ్గా వాంట్ స్టూడెంట్స్ టు ఐడెంటిఫై దోస్ లోకల్ ప్రాబ్లమ్స్, కమ్ విత్ సొల్యూషన్స్. ఆ సొల్యూషన్స్ ప్రామిసింగ్గా ఉంటే దానికి ఒక సెలెక్షన్ ప్రాసెస్ పెట్టి ఆ సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా ఆ పర్టికులర్ సొల్యూషన్ని మీరు ఒక మోడల్ కింద ఒక ప్రోటోటైప్ కింద తయారు చేయడానికి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా వీఆర్ రెడీ టు ప్రొవైడ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ వైజ్గా. ఇవన్నీ కూడా మనకి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఒక 17 ఏరియాస్ ఐడెంటిఫై చేశారు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు. దాంట్లో క్లీన్ ఎనర్జీ, అగ్రికల్చర్ చాలా ఉన్నాయి, ఒక 17 గోల్స్. మీరు ఏ ప్రాబ్లం అయితే ఐడెంటిఫై చేస్తారో ఆ ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్ని మేము యునైటెడ్ నేషన్స్ సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్ ఆ పర్టికులర్ గోల్కి అలైన్ చేస్తాం మీ ప్రాబ్లమ్, మీ సొల్యూషన్ని. సో ఇండైరెక్ట్గా మీరు చదువుతున్న ప్రాంతంలోనే కూర్చొని మీరు ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనిపెడుతూ మీ లోకల్గానే ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా ప్రపంచవ్యాప్తంగా అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఇదే సొల్యూషన్ అవుతుంది. ఫర్ దట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఈజ్ రెడీ టు ప్రొవైడ్ అసిస్టెన్స్ ఫర్ యూ అండ్ హ్యాండ్ హోల్డ్ యూ అండ్ ప్రొవైడ్ యూ అండ్ ప్రొవైడ్ యూ విత్ మెంటార్షిప్. సో మీరు అడిగిన క్వశ్చన్స్ మీ ఏదైతే ఉన్నాయో దర్ ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్స్. బట్ ఒక స్టెప్ ఫార్వర్డ్ పోయి మీరే ఆలోచించండి, గో అరౌండ్ టాక్ టు పీపుల్, సొల్యూషన్ చెప్పండి. ఇందాక మీరు అగ్రి ప్రైసెస్ గురించి మాట్లాడుతున్నారు, మీరు ఈ చోపాల్ అని విన్నారో లేదో తెలీదు. ఐటీసీ ఈ చోపాల్ వన్ ఆఫ్ ది ఇండియాస్ ఇన్ అ వే సక్సెస్ఫుల్ స్టోరీ, బట్ అక్రాస్ ద కంట్రీ ఇంప్లిమెంట్ చేయలేకపోయారు వాళ్ళు. ఆ స్టోరీ ఒకసారి ఈ చోపాల్ ఈ సాగర్ వీడియోస్ డాక్యుమెంటరీస్ చాలా ఉంటాయి యూట్యూబ్లో. వాళ్ళు ఎట్లాగా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు బై యూజింగ్ మొబైల్ టెక్నాలజీ అనేది. సో అట్లా మీరు కొన్ని ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చూసుకొని మీరు లోకల్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై దానికన్నా బెటర్ సొల్యూషన్స్ మీరు తీసుకొని రాగలిగితే నథింగ్ లైక్ ఇంట్ యూ విల్ బీ సాల్వింగ్ సమ్ ఆఫ్ ద బిగ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ. రైట్ సార్. సో జాకిర్, యూ వుడ్ లైక్ టు యాడ్ సంథింగ్? 15 మంత్స్ బ్యాక్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద అగ్రికల్చర్ ప్రాజెక్ట్. వీ స్టార్టెడ్ అడాప్టింగ్ వన్ విలేజ్ ఇన్ మహారాష్ట్ర వేర్ ఇట్ వాస్ ఓన్లీ టొబాకో ఫ్యాక్టరీ వాస్ సస్టైనింగ్ దేర్. వీ ఐడెంటిఫై దర్ ఇస్ అ గ్రేట్ కెపాసిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ దెన్ వీ వెంట్ ఇన్ టు ట్రైబల్ ఏరియాస్ వేర్ దేర్ ఆర్ సమ్ అగ్రికల్చర్స్ which we have lost. For example, there are millets which can help you come out of your diabetes. So there are high protein, high fiber cereals which is available at the deepest forest and nobody is focusing on that. They have been barred in by Naxalite thought process and everything. So what we did is 15 months back we started working there and I was talking to we have named the project and it's a startup, social startup called HUM,
Human United Mission. So it's like what we are doing is, we are telling the farmers, we are going to support you, we are going to be angel investors to you. You think like an entrepreneur. See, we have to make a farmer think like an entrepreneur. We have to transform them from unorganized sector to organized sector. That is where the problem lies. We have to organize them. And then what we do, we guide them with NABARD, we are working with them, and we have started producing, and we have started a center in Bombay. We are making 400% profit just taking the product from rural area to the urban area. And we have our app which has been launched, and we are getting a lot of orders, and we are making good money. I was telling, past 2 months, we are giving 30% profit to the investors. Within 6 months, we were able to give, there's such a huge profit. So your own agriculture is such a good base, and we have realized it. And my dream now is to work with as much farmers to, you know, develop them, and technology will play a key role. You can go to your own villages, go to your own farms, try to add value to it. And I'll tell you, today, the most successful farmers are the IT professionals who went to agriculture. They say, I make more money in agriculture than doing a software development. So think about it. It's not about, see, your technology, your knowledge should not be getting a job somewhere. You can find it in your own motherland. Their land is so precious. I'll tell you one report. I'll give a very key report. The Gartner report says, by 2025, the country which owns highest organic farm will be a superpower. So we have to work, by 2025, we should be number one in the organic farm. And that is where the whole idea lies, that don't go behind just technology or something. Use this technology to work on different stream. I like the question, and this question is really valuable to our society. I agree with Jackie Hussain. Lot of software engineers now from Bangalore, Bombay, Hyderabad. Actually, Anantapur lone chala mandi software lo Accenture pedda company lo pani chesina vallanta kuda ee roju organic farming Anantapur lo chestunnaru. Meeta district lo kuda alanti reverse migration antunnamu. Ante vallaku akkada udyogalu pote vachi farming cheyatam ledhu. Vallu actually ga manchi udyogallo unna valle organic farming ennukoni indaka Ramakrishna cheppinatla Subhash Palekar vidhanamlo జాకిర్ హుస్సేన్ కూడా చెప్పారు ఆర్గానిక్ ప్రొడ్యూస్కి చాలా డిమాండ్ రాబోతుంది. ఈ మధ్యకాలంలో వాల్మార్ట్ తర్వాత ఫ్లిప్కార్ట్ సీఈఓ వాళ్ళంతా కూడా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ కలిశారు. వాళ్ళు ఫుల్ఫిల్మెంట్ సెంటర్సు అనంతపూర్లోనో వేరే చోట్ల అంతా పెట్టబోతున్నారు. వాళ్ళు కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఫార్మ్ ప్రోడక్ట్స్ అన్నీ సోర్స్ చేసి వరల్డ్ ఓవర్ దే వాంట్ టు సెల్ దిస్ ఆర్గానిక్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్. సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ది ఎంటర్ప్రినర్స్ వాంట్ గెట్ ఇన్ టు ది ఫార్మింగ్ ఆర్గానిక్ సైడ్ కానీ యూజింగ్ ది టెక్నాలజీ. ఐ థింక్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. యూ వాంట్ టు సే సమ్ లాస్ట్ దాకా ఆగ్దాం అనుకున్నాను, బట్ ఫ్రమ్ ఆల్ ది పాయింట్స్ వాట్ ఎవర్ ఎవ్రీవన్ ఆర్ మెన్షనింగ్, సో జయచంద్రారెడ్డి గారి మనసులో ఒకటి నడుస్తూ ఉంటుంది, నా మనసులో కూడా అదే ఉంది. సో వీ జస్ట్ వాంట్ టు టాక్. సో ఇద్దరి తరపు నుంచి మాట్లాడతాను సార్, ఒకటి కాలేజ్ కనెక్ట్ తరపున స్టూడెంట్స్కి, ఇంకోటి స్టూడెంట్స్ తరపున మీకు. సో మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేసింది మెకానికల్ గురించి కానివ్వండి, లేదంటే వాట్ వుడ్ యువర్ ఫ్యూచర్ అండ్ టెక్నాలజీస్, ఎలాంటి టెక్నాలజీస్ అండ్ అగ్రికల్చరల్ టెక్నాలజీ అండ్ విన్నీ పాత్రో గారు చెప్పినట్టు మీ సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఐడెంటిఫికేషన్. సో సార్ టీవీ 5 మేబీ దిస్ ఈజ్ యువర్ 6th కాలేజ్. సో ఇప్పుడు దాకా ఉన్న 5 కాలేజ్లో ఆల్రెడీ ఇలాంటి పాయింట్స్ చాలా చెప్పుంటారు. సో మీ తర్వాత మేబీ దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ కాలేజ్, బట్ ఈరోజు ఇదే టీవీ 5 కాలేజ్ కనెక్ట్ అయ్యే లోపే ఇక్కడ సొల్యూషన్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసి ఒక ల్యాబ్ ఇనాగ్రేట్ చేశారు మార్నింగ్. సో దిస్ ఇస్ అ ఫస్ట్ కాలేజ్. సో మీరు ఇక్కడ నుంచి డిస్కషన్ మొదలు పెట్టారు, బట్ మీ డిస్కషన్స్ అయ్యే లోపే ఇక్కడ ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఫస్ట్ థింగ్, సో చాలామందికి ల్యాబ్ గురించి తెలీదు. ఇన్ఫ్యాక్ట్ దిస్ వాజ్ టేకెన్ వెరీ రీసెంట్లీ. సో ఏపీలో 10 ల్యాబ్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ అండ్ డొమైన్స్, డిఫరెంట్ డొమైన్స్ మీద వర్క్ చేయడానికి. Out of all the labs, agricultural is the first domain and mem first fix chesindi. Every college, not only every college, mem ekkada lab start chesina evarto collaborate aina sare compulsory at end of the day agricultural meeda robotics and automation use chese elanti problems aithe sort out cheyacho dan meeda work cheyali anukunnam. So edaithe mem ikkada discuss chesamo mee lab lo adi undi and ikkada mana discuss chesinatuga manufacturing segment. So the whole lab is dedicated to manufacturing and industrial automation. So our solution meek already ikkada lab level available undi. Third, ee
కంప్లీట్ ప్రొద్దుటూరు ఆర్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్కి దిస్ ల్యాబ్ విల్ బీ అ ప్రాబ్లమ్ సాల్వర్. సో ఈ స్టూడెంట్స్ ఎవరైతే 50 స్టూడెంట్స్ ఈ ల్యాబ్లో వర్క్ చేయబోతున్నారో చుట్టుపక్కల ఉన్న మొత్తం అన్ని ఏరియాస్ని వీళ్ళు స్కాన్ చేసుకుని ఉన్న ప్రతి టెక్నికల్ ప్రాబ్లమ్కి ఇక్కడ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో డెఫినెట్గా ఇట్స్ నాట్ ఓవర్సేయింగ్, బట్ గవర్నమెంట్కి ఈక్వల్గా మీరు ఎలా అయితే ప్రాబ్లమ్స్కి టెక్నికల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తారో ఈ సొల్యూషన్స్ ఈ స్టూడెంట్స్ కూడా అలాగే ఫైండ్ అవుట్ చేస్తారు. సో అది అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్, సో చాలా రీసెర్చ్ అండ్ చాలా ఎంథూజియాజం ఉంది. ఏదైతే మీరు 27th or 28th వాట్ ఎవర్ యువర్ ప్లానింగ్ ఫర్ డ్రైవ్, డెఫినెట్గా ఈ ల్యాబ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు దే విల్ బి 120% 50% ఆఫ్ దోస్ స్టూడెంట్స్ విల్ బీ సెలెక్టెడ్ బై యూ. సో దట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ ఆర్ అండ్ కాలేజ్ అండ్ నుంచి. ఎస్ ఆర్ నో? రైట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా చాలామంది అడిగారు. సో వీ వాంట్ టు మేక్ ఇండియా యాజ్ ద లార్జెస్ట్ రోబోటిక్స్ హబ్, హార్డ్వేర్ హబ్ ఇన్ ద వరల్డ్. సో ఆ మిషన్ మీదనే వీ అండ్ ఆల్ ది స్టూడెంట్స్ అండ్ ఆల్ ది మేనేజ్మెంట్స్ ఆర్ వర్కింగ్. సో ఆ పరంగా చూసుకున్నా సరే ఏపీలో స్టార్ట్ అయిన ఈ ఫస్ట్ ల్యాబ్, సో ఇంకా 10 ల్యాబ్స్ స్టార్ట్ అవబోతున్నాయి ఏపీలో స్టార్ట్ అయిన ఈ ఫస్ట్ ల్యాబ్, వితిన్ నో టైం మీరు ఎక్స్పెక్ట్ చేయలేని సొల్యూషన్స్ ఇక్కడ నుంచి బయటకు వస్తాయి. ఎస్ ఆర్ నో? రైట్. సో సార్ యా పోలీస్ రోబోట్ గురించి చెప్పే ముందు TV5 గురించి చెప్పాలి సార్. మేము TV5లో ఏ రోజైతే ఇంటర్వ్యూ ఇచ్చామో ఫస్ట్ పోలీస్ రోబోట్ లాంచ్ చేస్తున్నామని జస్ట్ అనౌన్స్ చేసాం, మాట వరుసకి అనౌన్స్ చేసాము. మీ పుణ్యమారు మీ దయ అది బయటకు వచ్చింది, బికాజ్ మీ దగ్గర నుంచి అయిన తర్వాత మాకు మీ మీ ఛానల్ వాళ్ళే కాల్ చేసి ఎక్కడిదాకా వచ్చింది అని అడగడం మొదలు పెట్టారు. సో తప్పక మేము అది చేసి బయటకు తీసుకొచ్చాం. సో యా ఇట్స్ అ గుడ్ మెంటర్. సో అదే TV5 ద్వారా అగైన్ ఈరోజు కూడా కాలేజ్ ల్యాబ్ ఫస్ట్ ల్యాబ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో యూ కెన్ చూజ్ ఇట్, సీ ఇట్ లేటర్. అండ్ వీఆర్ ద ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ రోబోట్ పోలీస్ రోబోట్ కోఆప్ ఇన్ ఇండియా. సో చాలామంది మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ సెన్సార్ దగ్గర నుంచి ప్రతి ప్రొడక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఇండియాలో మాత్రమే తయారు చేయబడింది. వీ డింట్ ఇంపోర్ట్ ఎనీథింగ్ అన్లెస్ ఒక మోటార్స్ మాత్రం, అది ఇంకా ఇండియాలో రెడీ అవ్వలేదు కాబట్టి. అండ్ మేము లాంచ్ చేసి దగ్గర 6-7 మంత్స్ అయింది, ఇప్పటికి ఇంకా మా ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వలేదు బికాస్ వీ డోంట్ వాంట్ టు సెండ్ ఆ ప్రొడక్షన్ టు అదర్ కంట్రీస్, ఇండియాలోనే తయారవ్వాలి. సో లేట్ అయినా పర్లేదు, ఇండియాలోనే చేసి సేల్స్ మొదలు పెడదామని ఒకే ఉద్దేశంతో. సో ఏదైతే మనకి డిగ్నిటరీస్ అందరూ చెప్తున్నారో స్టేజ్ మీద ఉన్నవాళ్ళు, మేక్ ఇన్ ఇండియా అనేది నాట్ ఓన్లీ MNCs ఈవెన్ స్టార్టప్స్లో కూడా అవుతుంది. సో మేడ్ ఇన్ ఇండియా, ఇట్స్ అ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అండ్ మేడ్ ఇన్ ఏపీ. ఎస్, సో మేడ్ ఇన్ ఏపీ అండ్ మేబీ మేడ్ ఇన్ ప్రొద్దుటూరు ఆల్సో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కిషన్. సో మనం ఆల్మోస్ట్ కన్క్లూజన్కి వచ్చేసాం, ఇంకొక 2 ప్రశ్నలు తీసుకుందాం. Good afternoon, sir. I am Meghna from CSE department. Sir, in IT sector, we people will be observing so many changes and updates in daily life. As a result, it is very much important for us to cope up to such a changing environment. Sir, could you please suggest us some measures to adjust to such a changing environment? Manohar garu. Yeah. The solution is internet and again. Okay, so I'm going back to the same thing. Please read as much as possible. Try to understand what is happening in the technology world. Intaku mundu okappudu C++ ane vallu, tarvata Java annaru, tarvata vachesi ippudantha IoT antunnaru, artificial intelligence antunnaru, blockchain antunnaru, inka konnallu pothe idi VR AR itla maarthu untayi. But first of all, understand what are the new buzzwords that are coming into the market. Try to get a feel for it. Start meeru YouTube lo kellesi what is a simplest machine learning application an kodte asalu dani gurinchi ardham avuddi meeku. So alantivi nerchukodam modulu pettandi. So meeru eppudaithe up to date untaro kanisamu ee roju jarugutunna trend lo meeru oka company interview kelli artificial intelligence ante enti, machine learning ante enti, మీరు రెండు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన టైంలో చేస్తే చాలు, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. జాబే కాదు, మీరు కొంచెం నేర్చుకుని వాటిలో చిన్న చిన్న అప్లికేషన్స్లో వర్క్ చేయడం మొదలు పెడితే వాటిని స్కేల్అప్ ఎలా చేయాలో కూడా తెలుస్తుంది. కాబట్టి సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ఐ వాంట్ టు అడ్రస్ దిస్ వన్ పాయింట్ బిఫోర్ వి కంక్లూడ్. మన వాళ్ళకి చాలామందికి ఫియర్ ఆఫ్ అన్నోన్స్ అండ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఈ రెండు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే నేను ఇది చేస్తాను, ఇది నేర్చుకునే లోపల నేను పైథాన్ నేర్చుకుంటాను, తర్వాత ఇంకోటి ఏదో వస్తుంది, అప్పుడేంటి, లేకపోతే నేను ఇది నేర్చుకుంటాను నాకు జాబ్ రాకపోతే నాకేంటి. మీరు గుర్తుపెట్టుకోండి, మనం చేసే ప్రతి చిన్న పనిలో కూడా
ఆ నాలెడ్జ్ అనేది మీకు ఉపయోగపడుతుంది. శ్రద్ధగా మీరు నేర్చుకుంటే మీరు ఈరోజు గురించి పూర్తిగా ఫోకస్ చేయండి, రేపటి గురించి మీరు భయపడాల్సిన పని ఉండదు, రేపటికి మీరు అప్డేటెడ్లో ఉండండి. అంతేగాని నేను ఇది నేర్చుకున్నాను కాబట్టి నాకు సంవత్సరంన్నర తర్వాత దీంట్లోనే జాబ్ రావాలంటే రాదు. దయచేసి బ్యాంక్ కోచింగ్లకు పోకండి. ఓకే ఓకే, ఇంజనీరింగ్ చేసి ఏదో అమ్మా నాన్న చెప్తున్నారని చెప్పేవో, లేకపోతే నేను అమ్మాయిని, నేను దూరం వెళ్ళలేను, వేరే ఊరికి వెళ్ళలేను, బ్యాంక్ కోచింగ్కు నంద్యాలకు అక్కడికి వెళ్ళి నిజంగా చెప్పాలంటే అక్కడికి వెళ్తారు. కానీ నిజంగా 99% ఆఫ్ ద పీపుల్ ఎవరు కూడా శ్రద్ధగా మనసు పెట్టి నేర్చుకున్న వాళ్ళని నేను చూడలేదు. వీళ్ళంతా ఏం చేస్తుంటారంటే ఈ సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాడు వెళ్ళాడు కాబట్టి వీళ్ళు వెళ్ళడము, వీళ్ళు వెళ్ళారు కానీ ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజను, అదే అన్నోన్ ఫియర్, వెళ్ళకపోతే ఏమో ఆ జాబ్ రావాలేమో, ఏం అవసరం లేదండి. భయపడకండి ఎప్పుడు కూడా. మీకు నచ్చినది ఒకటి చేయండి. మీరు ఒకవేళ నిజంగా బ్యాంకు ఉద్యోగం కావాలంటే అన్ని పక్కన పెట్టి అది ఒక్కటి చేయండి. గ్రూప్ వన్ వెళ్తారంటే వెళ్ళండి. అంతేగాని ఎవడో గ్రూప్ వన్ వెళ్ళాడు ఇక్కడ జాబ్ రావట్లేదు కాబట్టి అక్కడికి వెళ్తే ఏదో కాసేపు టైం పాస్ అవుతుంది, 6 నెలలు మా నాన్న ఏదో మళ్ళీ మనీ ఆర్డర్ పంపిస్తాడు, ఇవన్నీ భయపడద్దు. అమ్మాయిలకు ఇంకా ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటమ్మా, దయచేసి వేరే ఊరు వెళ్ళడానికి భయపడకండి. మీరేమో మంచి జాబ్కి వెళ్తారు, ఇంటర్వ్యూ వచ్చేటట్టే ఉంటుంది, తర్వాత ఇంటికి రాగానే దూరం ఏమి వెళ్తారు అంటే ఆగిపోతారు. పక్కింటి వాళ్ళు ఏదో వచ్చి చెప్పి ఆగిపోతారు. పెళ్ళి చేసుకుని ఊరికే ఉండాలని మరి ఎప్పుడు అలా ఉండకండి. నాకు తెలిసి మేము ఫస్ట్ బ్యాచ్ మేము జమ్మలోడుగులో మా ఆశ్రమంలో ట్రైనింగ్ చేసినప్పుడు ఫస్ట్ సెలెక్ట్ అయిన 72 మందిలో 46 మంది అమ్మాయిలు. వాళ్ళు దెర్ ఆల్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఓకే, సో నాకు ఫీడ్బ్యాక్ కూడా కంపెనీస్ గురించి ఏమొస్తుందంటే గర్ల్స్ ఆర్ మోర్ ఫోకస్డ్ అండ్ దే ఆర్ యాక్చువల్లీ మోర్ ప్రొడక్టివ్. సో దయచేసి మీరు భయపడద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. కొంచెం నేను ఒక చిన్న మాటతో క్లోజ్ చేస్తాను. గోదావరి సినిమాలో కమల్నీ ముఖర్జీ వాళ్ళ చిన్న డిజైన్ స్టోర్ పెట్టుకుని ఉంటుంది. వాళ్ళ నాన్న వచ్చి ఏదో ఒక కస్టమర్తో ఆర్గ్యుమెంట్ వస్తే ఇంట్లో కొంచెం బాధపడుతుంది, ఎందుకమ్మా నీకు ఇవన్నీ చక్కగా పెళ్లి చేసుకోకూడదు అంటే ఒక మాట ఉంటుంది అమ్మాయి, నాన్న పెళ్లి చేసుకుంటాను, ఇద్దరు పిల్లలు, చిన్న ప్లాటు, మళ్ళీ ఒక ఇల్లు, 2 బెడ్రూములు, ఏదో నాన్న బోర్ కొడుతుంది, లైఫ్లో ఏదైనా చేయాలి కదా అంటుంది. కాబట్టి మనం అందరం పుడతామండి, చచ్చిపోతాం కొన్నాళ్ళ తర్వాత. తర్వాత ఫోటో ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ తర్వాత ఫోటో కూడా ఎక్కడో పడేస్తాడు మీ మనవడికి మనవడు. కాబట్టి మనం లైఫ్లో పుట్టిన తర్వాత కొంచెం దమ్ము ఉండాలి, ఏదో ఒకటి చేయాలి. మన తల్లిదండ్రులు మన గురించి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, మన పిల్లలు మా నాన్న ఇది మా అమ్మ ఇది అని చెప్పుకోగలిగేటట్టు ఉండాలి. కొంచెం వీలైతే సొసైటీ కొద్దిగా హెల్ప్ చేయండి. ఓకే, ఆ స్థాయిలోకి రావాలంటే ముందు రోజు కష్టపడండి, ఈ మిగతా అన్ని పక్కన పెట్టండి. ఓకే, మిగతా అన్ని తర్వాత వస్తాయి. మీరు కనుక స్టేబుల్ అవ్వగలిగితే మిగతా అన్ని కూడా మీకు ఆ ఫెసిలిటీస్ కానీ కంఫర్ట్స్ కానీ సో అన్నీ వస్తాయి. సో దట్స్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మనోహర్ గారు. ఇన్ఫ్యాక్ట్ జిగ్నేష్ అండ్ రమణ్ గారు ఇద్దరు యాడ్ చేద్దాం అంటున్నారు కానీ మీరు మొత్తం చెప్పేశారు ఇంకా. సో సమన్ సబ్స్టెన్స్ వచ్చేసింది. ఎస్ మాట్లాడమ్మా, ట్రై చేయి ముందు మాట్లాడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఎక్స్పెక్టెడ్ కాంపిటీషన్ వచ్చేసింది. హానరబుల్ గెస్ట్, మై రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ మై డియర్ బ్రదర్ సిస్టర్స్ ఆఫ్ CBIIT, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, మై స్మాల్ డౌట్ వచ్చేసి ఇట్స్ ఫాల్స్ టు సైబర్ సెక్యూరిటీ సార్. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ఈవెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్నెట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ స్టమక్ ఎక్ ఆర్ హెడ్ ఎక్, వి డు నాట్ గో టు డాక్టర్ సింప్లీ గూగులింగ్ హైవ్ హెడ్ ఎక్, వాట్ ఈస్ ద ట్యాబ్లెట్. ఓకే, దట్ ఈస్ ద బెటర్ థింగ్ సార్, నో ప్రాబ్లమ్. కన్సిడర్ ద ఆధార్, ఇట్ ఈస్ వెరీ హైలీ ఇన్ అవర్ కంట్రీ సార్. సో వన్ ఆఫ్ అవర్ సెంట్రల్ మినిస్టర్ హ్యాస్ ఛాలెంజ్డ్ ద ఎథికల్ హ్యాకర్స్. మై ఆధార్ నెంబర్ ఈస్ దిస్ ఈస్, ఆర్ యూ రెడీ టు టెల్ మై డీటెయిల్స్? అండ్ వన్ ఆఫ్ ద హ్యాకర్ పాసిబుల్లీ రివీల్డ్ ద డేటా, యువర్ బ్యాంక్ అకౌంట్స్ ఆర్ లింక్డ్ టు అండ్ యువర్ సోషల్ లింక్స్ ఆర్ పర్టైనింగ్ టు దిస్ అకౌంట్. ఓకే సార్. అండ్ కంపేరింగ్ టు, ఓకే, దట్ ఈస్ ఎవ్రీథింగ్, ఎవరీ సిస్టమ్ హ్యాస్ అ మైనర్ లూప్స్, బట్ కన్సిడర్ టు గూగుల్, దే హ్యావ్ డెవలప్డ్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్, అండ్ వీఆర్ పుట్టింగ్ ఆల్ అవర్ డేటా లైక్ ఓకే గూగుల్, అండ్ వీఆర్ ఎంబెడింగ్ అవర్ డేటా ఇన్ టు దట్ ప్లాట్ఫామ్. రైట్, నీ కన్సర్న్ అర్థమైంది, ప్రశ్న ఏంటి? సో అక్కడ క్వశ్చన్ ఏంటంటే, హౌ అవర్ డేటా ఈజ్ టు బి సేఫ్ ఆన్ దట్ ప్లాట్ఫామ్? ఈజ్ ఇట్ ఇన్ కేస్ డేటా వార్, అంటే ఇప్పుడు బాంబులు వేల్చిన అవసరం లేకుండా ఏదన్నా డేటా వార్ జరిగింది అనుకోండి సార్, దేశం మధ్య. సో అవర్ హౌ ద వీ అండ్ అవర్ ఇండియా టు బి ఫేస్డ్ దట్ టు బి ఛాలెంజ్ లైక్ ర్యాన్సమ్ వేర్, మోమో ఛాలెంజ్. ఓకే, అండ్ డేటా ప్రొటెక్షన్ లా కూడా రాబోతుంది త్వరలో. ఎస్, సో చౌదరి గారు యాడ్ చేస్తారు. ఇది చాలా మంచి ప్రశ్న. ఈరోజు భారతదేశంలో అందరూ భయపడేది సైబర్ వార్ గురించే, ఎందుకంటే అందరూ డిజిటల్ ఇండియా అని
చాలా స్టేట్స్ ఆ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టేస్తున్నారు. ఇట్ షుడ్ నాట్ బికమ్ డిజాస్టర్ ఇండియా. మీరు చెప్పినట్లు అన్ని డిజిటల్ చేసి ఒక హ్యాకరు ఎక్కడి నుంచో పాకిస్తాన్ నుంచో రష్యా నుంచో చైనా నుంచో హ్యాక్ చేసి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ ఐడి డేటా బేస్ ఉందనుకోండి, ఎలక్షన్ ముందు ఎల్ఐని మళ్ళాయా లేకుంటే మొత్తం అంతా చేంజ్ చేస్తే మన డెమోక్రసీనే ఒక ప్రాబ్లం కింద తయారైపోతుంది. అందుకని భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇవన్నీ ఊహించి మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఒక అల్ట్రా మోడర్న్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ అమరావతిలో పెట్టడం జరిగింది. దాని ద్వారా ఎక్కడెక్కడ గవర్నమెంట్ వెబ్సైట్స్ కానీ తర్వాత ఐపీ అడ్రస్సెస్ కానీ కంటిన్యూ 24/7 365 డేస్ కంటిన్యూస్గా మానిటర్ చేసి ఎవరైనా హ్యాక్ చేసినా ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఎట్లా దాన్ని హ్యాకర్ని అవాయిడ్ చేసి ఆ డేటాని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి అదొక చేస్తున్నాము. అది కాకోకుండా ఈ మధ్యకాలంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ఒక వన్ టెక్నాలజీ విచ్ కెన్ యాక్చువల్లీ సేఫ్ గార్డ్ ది డేటా. అది ప్రపంచ దేశంలో ఆస్ట్రేలియా తర్వాత ఇజ్రాయెల్ ఇలాంటి కంట్రీస్లో మాత్రమే చేశారు, కానీ మన దేశంలో మన రాష్ట్రంలో ఇప్పుడు ఈ నెక్స్ట్ 3-4 మంత్స్లో 2 డిపార్ట్మెంట్స్లో ఆల్రెడీ ప్రాజెక్ట్ ప్లాన్ అప్రూవ్ అయిపోయినాయి. మొత్తం మన ఈ ప్రగతిలో ఎక్కడెక్కడ డేటా ఉందో వాటన్నీ కూడా బ్లాక్ చైన్లో పెట్టాలని చెప్పి అది కూడా డెసిషన్ తీసుకున్నాము. కాబట్టి ఈ సైబర్ వార్స్ ఉంటాయి, డేటా వార్స్ ఉంటాయి, సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి. ఆ దిశలో మనం ఆల్రెడీ వీ హవ్ టేకెన్ స్టెప్స్. మనల్ని చూసి మిగతా స్టేట్స్ కూడా వాళ్ళను మన ఆంధ్రప్రదేశ్ని ఫాలో అవుతున్నారు. అదే కాకుండా మన సైబర్ వారియర్స్ తయారు చేయడానికి ప్రప్రథమంగా ఇండియాలోనే ఐఐటి ద్వారా ఒక సైబర్ సెక్యూరిటీ స్కూల్ పెట్టి ఆల్రెడీ ఇప్పుడు 3rd బ్యాచ్ నిన్ననే ఇనాగ్రేషన్ జరిగింది. అక్కడ సైబర్ రేంజ్ కూడా ఎక్కడా లేదు ప్రపంచంలో. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో అంత కాస్ట్లీ టూల్స్ వేర్ హ్యాకింగ్, ఒక రెడ్ టీమ్ హ్యాక్ చేస్తుంది, బ్లూ టీమ్ వచ్చేసి దాన్ని ఎట్లా డిఫెండ్ చేయాలని, వైట్ టీమ్ వచ్చి ఎట్లా మేనేజ్ చేయాలి, ఇవన్నీ కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో 1 ఇయర్ ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. నిన్ననే నేను ఇనాగ్రేట్ చేస్తే అందులో ఒక అమ్మాయి కర్ణాటక నుంచి వచ్చింది, బెంగళూరు నుంచి. ఆ అమ్మాయి, ఎందుకమ్మా నువ్వు మంచి జాబ్ అంటే, అమ్మాయి ఎర్నెస్ట్ అండ్ యంగ్, వన్ ఆఫ్ ది టాప్ 4 కన్సల్టింగ్ కంపెనీస్ ఇన్ ది వరల్డ్, అలాంటి పెద్ద కంపెనీలో మంచి జీతం తీసుకున్న అమ్మాయి రిజైన్ చేసి మన ఐఐటిలో చేరింది. ఎందుకు చేరామంటే షీ సెడ్ సార్ దిస్ ఇస్ ది ఫ్యూచర్, విరాజ్ మేము ఈ కన్సల్టింగ్ ఈ జాబ్స్ ఎప్పుడు పోతాయో తెలీదు, అందుకని వీ వాంట్ టు లర్న్, ఐ కేమ్ టు నో అబౌట్ ఐఐటి, నాకు తెలుగు రాదు అయినా కూడా మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని నేర్చుకున్నాను. మీ అందరికి చెప్పేది ఏంటంటే దేర్ ఇస్ గోయింగ్ టు బి లాట్ ఆఫ్ జాబ్స్ ఇన్ ది సైబర్ సెక్యూరిటీ ఏరియా, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఎందుకంటే ప్రపంచంలో అందరూ కూడా భయపడుతున్నారు, ఇంక్లూడింగ్ డొనాల్డ్ ట్రంప్. సో అందుకని ఈ ఆపర్చునిటీస్ మీరు ఉపయోగించుకొని, మై సజెషన్ టు యువర్ మేనేజ్మెంట్ పర్టికులర్లీ జయచంద్ర రెడ్డి గారికి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక సైబర్ సెక్యూరిటీ స్కూల్ ఇక్కడ పెట్టుకొని మేము ఐఐటిలో మా టూల్స్ అన్నీ కూడా మీకు ఎనేబుల్ చేస్తాము. వాట్ ఎవర్ టూల్స్ అవర్ ఐఐటి స్టూడెంట్స్ ఆర్ యూజింగ్, ఆ టూల్స్ అన్నీ మీరు ఇక్కడ నుంచే రిమోట్గా మీ పిల్లలకి ఇస్తే వాళ్ళందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి. దర్ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ది సైబర్ సెక్యూరిటీ ఏరియా. చివరి ప్రశ్న, లేడీస్ లేడీస్ ఫస్ట్ తీసుకున్నాం కదా, లాస్ట్ కూడా లేడీస్ అడగమ్మా, మాట్లాడు ముందు మాట్లాడకుండా ఎలా తెలుసు నీకు పని చేయట్లేదని. హలో అను అంటున్నావా? ఓకే, నీ మాట వినిపిస్తుంది. ఆ మైక్ తీసుకోండి, లేకపోతే ఆ పై దగ్గర ఉన్న మైక్ తీసుకోండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐఎమ్ శ్రీనిఖిల ఫ్రమ్ MBA. As a management graduates are trying to take up the managerial position, and but in some cases it's not happening so far. Most of the technical people are hired for the managerial position. In that manner, I need to know what are the required elements for the take up of managerial positions. Look, someone was promising some 10 HR MBA jobs. Manohar. If you have the curiosity to learn and have the ability to withstand the situations, you will definitely become a manager. Don't try to become a manager to begin with. You become a management trainee, understand the work environment, and if you focus and work hard, then nothing will stop you. In fact, I am actually looking for non-technical people. Okay, thank you. Good afternoon, sir. I'm Suhela from second MBA.
My question is related to financial position. Is it necessary to do a course of ICMEA with MBA finance to work as a financial manager in any company? Is it required or not, sir? MBA finance. First time ever? Ramanagar. For you to get a job, what is required is passion. These days, ఏంటంటే ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని వాళ్ళ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ అడిగినా కూడా వాళ్ళకి ఎంటర్ప్రెనర్ స్కిల్స్ ఉన్నాయా, వాళ్ళు టీం వర్క్ చేయగలరా, వాళ్ళంతా వాళ్ళుగా వర్క్ చేయగలరా వితౌట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇలాంటివి గమనిస్తారు అన్నమాట మ్యాక్సిమం. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు హ్యావ్ దాట్ దెన్ యూ కెన్ గెట్ ఇన్ టు ఎనీ ఫీల్డ్. దర్ ఇస్ నో లిమిటేషన్ ఎట్ ఆల్. మీరు చెప్పినట్టు కోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూఆర్ వెరీ గుడ్ అట్ ఇన్ ఎంబీఏ విత్ ఫైనాన్స్ డిగ్రీ దట్ ఈస్ సఫిషియంట్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు లెర్న్ ద స్కిల్స్. స్కిల్స్ ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండండి. ఇందాక క్వశ్చన్ అడిగారు కదా స్కిల్స్ ఎట్లా అని, ఎట్లా మనకి తెలుస్తాయని. డాక్టర్ ఎట్లా నేర్చుకుంటారండి? వాళ్ళకి ఏమైనా ప్రతిరోజు ఒక కోర్స్ అటెండ్ అవుతుంటారా? లేదు కదా. డాక్టర్స్ ఎలానో ఇంజనీర్స్ కూడా అంతే. దే హ్యావ్ టు కీప్ దెమ్సెల్ఫ్ అప్గ్రేడెడ్ ఆన్ ఎవ్రీడే బేసిస్. మనోహర్ గారు చెప్పినట్టు బెస్ట్ వే టు లెర్న్ సంథింగ్ ఈజ్ Google. There are Coursera, there are Udemy, there are so many things available in the internet which help you to upgrade your skills with the required skills. Okay? Thank you. Last question now. Sarai, teeskoma. Matlad. So chala teevranga undi poti. Hello. Good morning, sir. My name is Lokesh. I'm from 4th Tribly. Sir, my question is about artificial intelligence. Nowadays, artificial intelligence started building up its own programs, algorithms. So, Facebook also has shut down two of its artificial robots. So, they started on their own. Is artificial intelligence going to cause any problem? Are we ready to face those problems? Problem artificial intelligence ledha, human intelligence lo unde. Problem nenu cheptavenu. సో ప్రాబ్లం ఎక్కడుందంటే అసలు ఆ ప్రాబ్లమ్ అర్థం చేసుకుని తప్ప అర్థం చేసుకున్నావు. అక్కడది చాలామంది న్యూస్లో ఆర్టికల్స్ వచ్చినట్టు అది ఒక చిన్న మీడియా మిస్టేక్ అది. ఎప్పుడు మీడియా మిస్టేక్ చేస్తుంటుంది కదా, అట్లా అదొక చిన్న మీడియా మిస్టేక్ అనమాట. సో మిమ్మల్ని కాదు సార్. సో వాళ్ళు ఏం చేశారు, సో బేసిక్గా దేర్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పి రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. సో ఈ వాళ్ళకి కస్టమర్ సర్వీస్ సపోర్ట్కి మనకి యాప్స్ ఉంటాయి కదా. మనం వెళ్ళి స్విగ్గీలో ఆర్డర్ టైంకి రాకపోయినా, జొమాటోలో ఆర్డర్ రాకపోయినా, అమెజాన్లో ఆర్డర్ రాకపోయినా అడుగుతుంది దాన్ని, నా ఆర్డర్ రాలేదు, ఎక్కడుంది చెప్పండి, ఇది నా కోడ్ అని. దానికి ఒక మనిషి ఆన్సర్ చేస్తున్నాడు ఇప్పటి వరకు. సో దే సెడ్ వై కాంట్ కంప్యూటర్స్ ఆన్సర్ దట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనుషుల కాన్వర్సేషన్ మొత్తాన్ని కంప్యూటర్కి ఫీడ్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కంప్యూటర్ ఏం చేయాలంటే అది అర్థం చేసుకొని ఒక క్వశ్చన్కి ఆన్సర్, ఒక రెండు బాట్స్ ఆటోమేటిక్గా ఆన్సర్ చేయాలన్నమాట. ఈ జర్నీలో ఏమైంది, అన్రిక్వైర్డ్ లాంగ్వేజెస్ ఈ బిట్స్లో వీటిలో రకరకాల షార్ట్ హ్యాండ్లో వచ్చిందనమాట. సో కంప్యూటర్ ఆల్వేస్ ఇవాల్వ్స్ అండ్ క్రియేట్ షార్ట్ హ్యాండ్స్. అది మనుషులకి అర్థం కాల, మనుషులకి అర్థం కాలేదు. ఎన్నో రకాల ఎక్స్పెరిమెంట్లు, ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ అది, తీసి పక్కన పడేశారు. ఈ విషయం ఎప్పుడైతే పక్కన చెప్పారో వీళ్ళు, వీళ్ళు ఏం చేశారు, ఓహో కంప్యూటర్లు ఒకదాని కూడా మాట్లాడుకుంటున్నాయంట, మనకు అర్థం కాకుండా సీక్రెట్గా ఏదో మాట్లాడుతుందంట, మనకు అర్థం కాని భాషలో అది కొత్త భాష కనబడుతుందంట అని చెప్పి మన అజంప్షన్స్ అవన్నీ. సో ఇన్ఫ్యాక్ట్ దీని గురించి ఒక ఆర్టికల్ ఉంది మన మెంటర్ మెంటీ సెషన్లో, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది మొత్తం ప్రాసెస్ అంతా. ఓకేనా? బట్ వేం వరి అవ్వద్దు, జస్ట్ గెట్ ది రైట్ ఇన్ఫర్మేషన్. వన్ డౌట్ ఐ వుడ్ క్లియర్. దెర్ వాస్ అ రిపోర్ట్ 2 months బ్యాక్ దట్ India is a service-oriented country and artificial intelligence is going to kill. I think we have to take it positively rather than negatively. You know what is happening all these days? 10 years of brain drain has happened in IT industry. People have just got in best grades and they've been taken from the campus, put into a IT support center, push 4 buttons to just do it 5 years. And after 5 years, what you're doing? Your brain is drained. So I think it's high time to realize that machine is going to take over your laborer job. The whole service industry is have to think through that no labor job is going to sustain. You have to be innovative enough, and this is going to be a wake up call. I think better than that, you have a danger of thinking it's going to take you on the darker side of it.
take it in the positive side that it is going to wake you up and say you have to be innovative to sustain. Not do a just a support activity or just a labor job because bots are going to do your job now. So I think it's a more of a positive impact which you'll have. Right, sir. So Chivari reply would I think I agree with Jack Hussain. మనం ఇంతకాలం టెక్నో కూలీ జాబ్స్ చేసి ఇక్కడ నుంచి చాలామందిని ఎక్స్పోర్ట్ చేసాము. నవ్ ఐ థింక్ జాకర్ చెప్పినట్లా టెక్నో కూలీ నుంచి టెక్నో లీడర్షిప్ జాబ్స్ని మనం చూసుకోవాలా. అండ్ ఆల్ ఆఫ్ యూ షుడ్ బికమ్ టెక్నో లీడర్స్, నాట్ టెక్నో కూలీస్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో చక్కగా జరిగింది. ఇంకా చాలామంది ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. రిప్లైస్ ఇవ్వడానికి మన ప్యానలిస్ట్ అంతకంటే ఊవిళ్ళు ఊరుతున్నారు. కాబట్టి సమ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. ఎందుకు గంగాధర్ రికమెండ్ చేస్తారు ఏంటి విషయం? ఏంటి మీరు డిసైడ్ చేస్తారు ఫైనల్? ఓకే సరే. వెరీ గుడ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఐఎమ్ మోనికా ఫ్రమ్ 4 CSE. ఐ ఫీల్ వెరీ సారీ దట్ ఐ వాస్ ట్రయింగ్ ఫర్ దీస్ ఛాన్స్ ఫ్రమ్ 2 అవర్స్, బట్ నో వన్ డిడ్ హ్యాడ్ సపోర్టెడ్ మీ. ఐ ఫీల్ వెరీ సారీ ఫర్ దాట్. నో ఇష్యూస్, నో ఇష్యూస్. అడగమ్మ. సార్, యాక్చువల్లీ యూజువలీ ఎవ్రీ వన్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ, వెన్ యూ వెన్ దో గో టు ద stream of QT development, QT project development, whereas QT is a toolkit which is a binding of several languages. Among that, when we take up a project, I mean when our people take up a project, they'll go for coding in only in C++. Why they aren't trying in any other languages, and why there is no advanced toolkits other than QT had come into existence? Quality testing, QT and ఏంటి? యాక్చువల్లీ మీరంతా కూడా రాంగ్ అసెంప్షన్లో ఉన్నారు. ఫర్ డూయింగ్ ఏ ప్రాజెక్ట్ యూ నాట్ హ్యావ్ టు గో టు ఇండస్ట్రీ అట్ ఆల్. మీ చుట్టే ఉన్నాయి బోర్డులు. గో టు ఏ సూపర్ మార్కెట్, గెట్ డేటా అండ్ దెన్ డూ డేటా అనలిటిక్స్. యూ హ్యావ్ సో మెనీ బస్సెస్ హియర్, వై డోంట్ యూ ట్రై టు కన్వర్ట్ దమ్ ఇన్ టు ఎ బ్యాటరీ ఆపరేటెడ్ వన్? దట్స్ ఎ ప్రాజెక్ట్ ఫర్ యూ. క్యూటీ లేదమ్మా. ఇవాళ రేపు యూ హ్యావ్ సో మెనీ థింగ్స్. For example, you can use Python for QA operations, right? So C++ cheyali ila the C cheyali ila the C# cheyali ekkada ledu. But most of the projects which I had heard is only going on C++, sir, right? Ledamma, nothing like that. You have so many projects which are being done using Python. You have so many projects being used to C#, Node.js. there are many. Today industry is not defined by the uses of C++ and all that. No, those days are gone. In fact, we were discussing sometime back, MIT has removed the Java from its course catalog itself because there are new things coming up. C# is going in a big way. Python is going in a way. Somebody who is working on data analytics, they learn Python and R. They don't use C# and all that anymore, C++ and all that anymore. So alanti den ledamma, there is nothing like that. You choose the language that you want to work and you can work on it. Okay sir, thank you sir. I personally thank, I don't know sir's name, really I'll thank him for giving me this opportunity at the end at least. Thank you sir. The frustration ardhamaindi. Nu prashna adagalani eppudu nunchu anukuntunnav, mic emo neeku evaru ivadam ledu ante kada. No issues. Ippudu chusava చివరిలో చక్కగా మంచి ఆపర్చునిటీ వచ్చింది. నువ్వే గుర్తుంటావు అందరికీ. చివరిలో అవకాశం ఇవ్వడం నీకు హెల్ప్ చేసింది. మేము ఫస్ట్ ప్రశ్న అడిగిన వాళ్ళు మర్చిపోయాం మేము ఆల్రెడీ. సో యూ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సార్. యా రైట్. గంగాధర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పు. సో విత్ దట్ చాలా చక్కగా జరిగింది. CBIT చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొద్దుటూరు కళాశాల విద్యార్థుల ఆశలు కోరికలు అన్నీ కూడా ఇక్కడ ఈ Q&A సెషన్లో ప్రతిఫలించాయి. ఈ ఆశలకు అనుగుణంగా మా కార్యక్రమం జరిగిందని అనుకుంటున్నాం. ప్యానలిస్ట్ అందరూ మీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యారని అనుకుంటున్నాం. ఒకవేళ మీట్ కాలేకపోతే మళ్ళీ మెంటర్ మెంటీ సెషన్స్ ఉంటాయి. అందులో తప్పకుండా మీ ప్రశ్నలకి మీ సవాళ్ళకి వాళ్ళు సమాధానాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ జయచంద్రారెడ్డి గారు ఫర్ ప్రొవైడింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇన్ యువర్ బ్యూటిఫుల్ క్యాంపస్ CBIT కళాశాల ప్రొద్దుటూరులో. 6వ కళాశాలలో ఈ సమావేశం దిగ్విజయంగా ముగిసింది. అసలు ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే. తర్వాత మనం మెంటర్ మెంటీ సెషన్స్తో జర్నీని ప్రారంభించబోతున్నాం. సో మళ్ళీ మరొక కళాశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేంత వరకు TV5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తూ అందరికీ రిక్వెస్ట్, కీప్ వాచింగ్ TV5.
ఒక్క నిమిషం, చౌదరి గారు ఒక ఛాలెంజ్ ఇవ్వబోతున్నారు జయచంద్ర రెడ్డి గారికి. జయచంద్ర రెడ్డి గారు, మీ కాలేజు యూ టు మేక్ షూర్ దట్ ఈ మెంటర్ మెంటీ సస్టైనబుల్ కనెక్ట్లో యువర్ కాలేజ్ షుడ్ బికమ్ నంబర్ వన్ అండ్ షుడ్ గెట్ అవార్డ్ ఫ్రమ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. సో దాని గురించి మీరు, ఎందుకంటే ఈ మెంటర్స్ అంతా కూడా చాలా బిజీ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పీపుల్ కమ్ ఫ్రమ్ బాంబే, బెంగళూరు, వేరియస్ ప్లేసెస్, వాళ్ళ వెళ్ళిపోగానే వాళ్ళ పనులు వాళ్ళు చాలా ఉంటాయి. కానీ మీ కాలేజ్ తరఫున మీరు ఎవ్రీ వీక్ మీరు కానీ తర్వాత మీ ఫ్యాకల్టీ, ఐడెంటిఫైడ్ ఫ్యాకల్టీ కానీ ఒక హాఫ్ అన్ అవర్ ఆ మెంటర్తో ఒక ఆడియో కాన్ఫరెన్స్ కాల్, మీరే ఒక బ్రిడ్జ్ ఒకటి పెట్టేసి, కామన్ బ్రిడ్జ్ ఒకటి తీసుకొని ఆ బ్రిడ్జ్లో డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్, ఒక మెంటరు ఓ 15 mentees డిఫరెంట్ వాట్సాప్ గ్రూప్స్ తయారు చేయండి. తర్వాత ఈచ్ ది హెడ్ ఆఫ్ దట్ యువర్ గ్రూప్ మెంటీ హెడ్లో ఈచ్ ఒక స్టూడెంట్ లీడర్ని తయారు చేయండి. ఆ స్టూడెంట్ లీడర్ షుడ్ ఆర్గనైజ్, అంటే ఐడెంటిఫైయింగ్ ది ఆడియో కాన్ఫరెన్స్ బ్రిడ్జ్ కానీ వాళ్ళకి ఎస్ఎంఎస్ పంపించేసి మేక్ షూర్ దట్ ఎవ్రీ వీక్ హాఫ్ అన్ అవర్ దట్ మెంటర్ షుడ్ టాక్ టు దట్ మెంటీస్ త్రూ ఆడియో కాన్ఫరెన్స్ కాల్ ఆర్ వీడియో కాన్ఫరెన్స్ కాల్, వాట్ ఎవర్ మెకానిజం. అది జరగకపోతే వీళ్ళంతా మర్చిపోతారు, తర్వాత స్టూడెంట్స్ కూడా మర్చిపోతారు, తర్వాత మీ కాలేజీని కూడా మేమంతా మర్చిపోతాం. సో ఇఫ్ యూ వాంట్ టు రియలీ మేక్ దిస్ టీవీ 5 కాలేజ్ కనెక్ట్ ఏ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్, ఐ థింక్ లాట్ ఆఫ్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ ది స్టూడెంట్స్, ఫ్రమ్ ది ఫ్యాకల్టీ, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫ్రమ్ ది చైర్మన్ ఆఫ్ సిబిఐటీ ప్రొద్దుటూర్. అండ్ ఐ వాంట్ యూ టు బికమ్ నంబర్ వన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఏపీ ఇన్ ది మెంటర్ మెంటీ కాంపిటీషన్. సో మనం మెమెంటోస్ తీసుకోవాలి. ముందుగా జయచంద్ర రెడ్డి గారిని ఒకసారి, చౌదరి గారి సవాల్కి మీరు సిద్ధంగా ఉన్నారా, మాట్లాడండి జయచంద్ర రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఈ కార్యక్రమం ఇక్కడ సిబిఐటీలో అవకాశం ఇచ్చినందుకు. తప్పకుండా మీరు ఇచ్చినటువంటి అడ్వైజ్ను తప్పకుండా ఫాలో అయ్యి మా కాలేజీ నుంచి ఒక రిసోర్స్ పర్సన్ దీని మీద ప్రత్యేకంగా ఒకరిని ఇచ్చేసి అందరితో వీళ్ళందరితో టచ్లో ఉండేటట్టు చేసుకొని వీక్లీ వన్స్ మీరు అన్నట్టుగా పిల్లలతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్లాన్ చేస్తాం సార్. డెఫినెట్గా మీరు ఇచ్చినటువంటి టాస్క్ను కంప్లీట్ చేసి మీరు అనుకున్నట్టుగా నంబర్ వన్ పొజిషన్కి వస్తామని చెప్పి హామీ ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం మీ అడ్వైజర్స్ కూడా కొన్ని ఇవ్వండి సార్, కాలేజ్కి. కాలేజీకి వచ్చారు, చూశారు, కొన్ని అడ్వైజర్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు బాగా చేస్తే ఐ విల్ బ్రింగ్ సమ్ మోర్ మెంటర్స్ టు దిస్ కాలేజ్, ఎందుకంటే 1 month తర్వాత వీ విల్ రివ్యూ. సపోజ్ యువర్ కాలేజ్ హెస్ డన్ బెటర్ దాన్ ద అదర్ కాలేజెస్, వీ విల్ బ్రింగ్ మెనీ మోర్ మెంటర్స్ అండ్ మెనీ మోర్ స్టూడెంట్స్ విల్ బి బెనిఫిట్. దాట్ ఈస్ అవర్ ప్రామిస్. సారీ లాస్ట్లో మాట్లాడుతున్నందుకు. మెంటార్ మెంటీ రిలేషన్షిప్లో డోంట్ ఎవర్ థింక్ దట్ వీఆర్ డూయింగ్ ఏ ఫేవర్ టు యూ. డోంట్ థింక్ దాట్. మేమెంతో ఇక్కడ మెంటార్లో ఉంచాం, మేమేమో చాలా పెద్దవాళ్ళము, మీరు మెంటీలు అన్నది అనుకోకండి. మీ లెర్నింగ్ 1x ఉంటుంది మెంటార్ అండ్ మెంటీలో, కానీ ఇక్కడ కూర్చున్న మా మెంటార్ లెర్నింగ్ 1x ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ ట్రయింగ్ టు లెర్న్ ఫ్రమ్ మీ యాజ్ ఎ మెంటార్, బట్ యూ డోంట్ నో ఐఎమ్ యాక్చువల్లీ లెర్నింగ్ ఫ్రమ్ 15 ఆఫ్ యూ. మై లెర్నింగ్ ఈజ్ ఆల్వేస్ బిగర్ దాన్ యువర్ లెర్నింగ్. సో వీ విల్ బీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ బికమింగ్ ఎ మెంటీ, అండ్ యూ షుడ్ నాట్ బి నో లైక్ మాకేదో ఫేవర్ చేస్తున్నా అనే ఫీలింగ్లో మాత్రం మెంటార్ రిలేషన్షిప్లోకి రాకండి. దట్స్ వాట్ నో ఐ వాంట్ టు టెల్ యూ. యా, సో థ్యాంక్ యూ. ఆన్ దట్ నోట్ ఇప్పుడు సన్మానం జరగాల్సిన సమయం. అలాగే మీకు అవన్నీ ఇవ్వాలి కదా, బైక్స్, రింగ్స్ ఇవన్నీ. సో ఏం లేవు, జోక్ చేసాం, అంటే అందరూ పోటీ పడాలి క్వశ్చన్లు అడగటానికని. ఏం చేస్తామంటే మెమెంటోస్ ఇస్తారు కదా మన, యా యా యా. సో ఆ మెమెంటోస్ని మీకు కానుగ్గా ఇచ్చేసి వెళ్ళిపోతాం అనమాట. సో 28th శనివారం రాత్రి 8 to 9 వరకు టీవీ 5 తెలుగువారి అభిమాన న్యూస్ ఛానల్ టీవీ 5లో ఈ కార్యక్రమం ఈ రికార్డెడ్ ప్రసారం ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. మీ అందరినీ టీవీలో చూసుకోండి, మీ కాలేజీని చూసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పి టీవీ 5 చూడండి ఆ టైంకి అని చెప్పండి. సో ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. సో ఐ నౌ రిక్వెస్ట్ జయచంద్ర రెడ్డి గారు అండ్ ప్రిన్సిపల్ రవి గారు అండ్ దే టీమ్ టు కమ్ అండ్ ఫెలిసిటేట్ అవర్ ప్యానలిస్ట్ మెంటర్స్. సో ముందుగా జయ చౌదరి గారిని, ఇందాక అగ్రికల్చర్ గురించి ఒక అబ్బాయి ప్రశ్న అడిగారు కదా, ఆ అబ్బాయిని వచ్చి బహుమతి తీసుకోవాలి. రా రమ్మ, పరిగెత్తుకుంటారండి అందరూ. ప్రశ్నలు అడిగిన వాళ్ళందరూ కూడా
క్యూలో వచ్చి నిలబడండి, అందరికీ ఉన్నాయి. ఈ మెమెంటోస్ ప్రజెంటేషన్ అనేది మేనేజ్మెంట్స్ మాకు ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారు, వాటిని మేము ఏం చేస్తామంటే ఆ విద్యార్థులకే వాటిని ఇచ్చేసి అందరూ సంతోషంగా ఉండేలా ట్రై చేస్తున్నాం. రమ్మా బాబు, అగ్రికల్చర్ పరిగెత్తు నువ్వు, యూ హ్యావ్ టు రన్, అంతా యంగ్స్టర్స్ కదా. కమ్, ప్రశ్నలు అడిగిన వాళ్ళందరూ వరుసగా క్యూలో వచ్చి నిలబడి అమ్మా. ఇందాక నువ్వు లాస్ట్లో అడిగావు కదా, రా. లోకేష్, లోకేష్కి జయ చౌదరి గారు తన మెమెంటోని ఇచ్చి ఆయన్ని సన్మానించారు. థ్యాంక్ యూ సార్ చౌదరి గారు, అండ్ కంగ్రాచులేషన్స్ లోకేష్. తర్వాత ఐ రిక్వెస్ట్ సురేష్ రెడ్డి గారిని, సారీ భాస్కర్ రెడ్డి గారు, ఇది నాలుగో పేరు భాస్కర్ రెడ్డి గారికి. నాకు ఉదయం నుంచి ప్రసాద్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సురేష్ రెడ్డి, మనోహర్ రెడ్డి నా పేరు మార్చేస్తున్నారు వీళ్ళంతా. సో అపాలజీస్ భాస్కర్ రెడ్డి గారు, అండ్ భాస్కర్ రెడ్డి గారికి మెమెంటో. లాస్ట్లో అడిగిన ప్రశ్న అడిగిన అమ్మాయి మౌనిక. మౌనిక రా, నిన్ను చూసా అందరూ ఎలా గుర్తుపెట్టుకున్నారు. సో మౌనికాకి తన మెమెంటోని ఇచ్చేస్తున్నారు. మౌనికాకి ఫ్రస్ట్రేటెడ్ మౌనిక, రేపటి నుంచి ఇలాగే పిలవండి, ఫ్రస్ట్రేటెడ్ మౌనిక అని. యా, తర్వాత మనోహర్ రెడ్డి గారిని సన్మానించాల్సిందిగా. జయచంద్ర రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, ఆయన భాస్కర్ రెడ్డి గారు కదా, మనోహర్ రెడ్డి గారు. ప్రొద్దుటూర్ బిడ్డ, సన్ ఆఫ్ ది సాయిల్, గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో 25th అండి, సారీ 25th కదా, 26th సాటర్డే, ఓకే. ఈ మెమెంటోని ఎవరు తీసుకుంటున్నారు? నీ పేరమ్మా? శైలజ. శైలజకి తన మెమెంటోని ఇస్తున్నారు మనోహర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి గారు. మెమెంటో ఎలా ఉందో చూడాలని కోరికగా ఉంది. సో ఎనీవే, వాళ్ళ చేతే ఒకసారి మెమెంటో ఓపెన్ చేసి చూపించండమ్మా, ఏం జయచంద్ర రెడ్డి గారు ఏం ఏమంటో ఇచ్చారనేది చూస్తాం. రైట్, తర్వాత రమణ గారిని సన్మానించాల్సిందిగా, జయచంద్ర రెడ్డి గారిని, రవి గారిని, అలాగే శ్రీనివాస రెడ్డి గారిని కోరుతున్నాం. సో గట్టిగా చప్పట్లు కొట్టండి రమణ గారికి. ఎవరు? కమ్, మీరా? ఏమై, ఏంటి నీ పేరమ్మా? శ్రీనిఖిలకి తన మెమెంటోని ఇచ్చేస్తున్నారు రమణ గారు. ఒకసారి ఆ మెమెంటో చూపించు మాకు ఓపెన్ చేసి. అంటే మీకు కూడా కుతూహలం ఉంటుంది కదా, ఏమిస్తున్నారో ఏంటో మీ కో స్టూడెంట్స్కి. అందుకని చక్కటి చిత్తరుని ఇచ్చారు, బ్రహ్మాండంగా ఉంది సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ జయచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ రమణ గారు. తీసుకెళ్ళాలనుందా ఇంటికి? ఇంకోటి ఇస్తా, ఓకే, థ్యాంక్ యూ సార్. తర్వాత జాకీర్ గారిని సన్మానించాల్సింది. ప్లీజ్ సార్, జాకీర్ హుస్సేన్ గారిని, ఆల్ ది వే ఫ్రమ్, హీ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ ముంబై. థ్యాంక్ యూ వెరీ మచ్ జాకీర్ గారు ఫర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ స్ట్రెయిన్ అండ్ కమింగ్ హియర్. అండ్ శ్రీజ, సుహేల, సుహేల ఏంటి, షేక్ రాజా సుహేల, ఓకే గుడ్. సో సుహేల ఈజ్ ది లక్కీయెస్ట్ పర్సన్ టు రిసీవ్ దిస్ మెమెంటో ఫ్రమ్ జాకీర్ హుస్సేన్. గట్టిగా చప్పట్లు. రైట్ సార్, ఐ రిక్వెస్ట్ శ్రీ వినీ పాత్రో గారు. వినీ పాత్రో ది బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ కాలేజ్ కనెక్ట్. చేతి మీద వేస్తే ఊరుకోరట, చేతికి వేసి తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ వినీ గారు. విన్నీ గారు విల్ ప్రజెంట్ దిస్ మెమెంటో టు, యా, అగ్రికల్చర్ ప్రశ్న అడిగింది ఇచ్చేసాం మనం ఆల్రెడీ. మేఘన, సో మేఘన్ ఐటీ ఎన్వైరన్మెంట్.